సూర్యోదయమైంది. బంగారు రశ్మి విస్తరించుకుంటోంది. రాత్రి పట్ట మంచుకు తడిసిన పెరట్లోని బాదం చెట్టు ఆకులు కాంతిని ప్రతిఫలిస్తున్నాయి. ప్రక్కనే సాలలోని లేగదూడ ఆ వెలుగుకి ఉత్సాహంగా పేల్కొంది. తల్లిని చేరబోయింది కాని కట్టుత్రాడు అడ్డొచ్చింది. అంబా అని బిడ్డను ప్రేమగా పిలిచింది పెద్దావు. ఆసరికే పక్క మీద కదిలిన విమలమ్మ ఆ పిలుపుకు కళ్ళు తెరిచి కిటికీలో నుండి జాలువారిన స్వర్ణకిరణాలని చూసి నమస్కరించి ప్రక్కన నిద్రపోతున్న భర్త గోపాలాన్ని చూసి లేచింది. 10 నిమిషాల తరువాత పనిమనిషి పూర్ణ వచ్చి వాకిలి తుడిచి పేడ నీళ్లు జల్లి చక్కగా ముగ్గు పెట్టింది. ఈలోగా విమలమ్మ తన కాలకృత్యాలని పూర్తి చేసుకుని దేవుడి ముందు దీపం వెలిగించి పెరట్లో పూసిన మందార పువ్వుల్ని 2 కోసి దేవుడిపైన పెట్టింది. కాఫీకి నీళ్లు పొయ్యి మీద పెట్టి భర్తను, కొడుకు భాస్కర్ను, కూతురు కోమలిని లేపింది. భర్త గోపాలం మొదటి పిలుపుకే లేచిపోయాడు. కానీ పిల్లలు 5 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే అటు నుండి ఇటు తిరిగి పడుకున్నారు. దగ్గరగా వెళ్ళి లేపేసరికి అప్పుడే తెల్లవారిపోయిందేమిటి అని గురుస్తూ లేచారు. పని మనిషి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసరికి విమలమ్మ భర్తకు, పిల్లలకు కాఫీలిచ్చేసి తను త్రాగి కూరలు తరగటానికి ఉపక్రమించింది. పిల్లలు ఇంటి వర్క్ చేసుకుందుకు పోయారు గదిలోకి. గోపాలం నట్టింట్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అతడి ఆలోచనలకు పని మనిషి పూర్ణ గిన్నెల చప్పుడు లయ చేస్తోంది. ఏమండి, ఏమిటి సంగతి? విమల, ఇవాళ మా డైరెక్టర్ల మీటింగ్ ఉంది. మా అకౌంటెంట్ల నుండి ఒకరిని చీఫ్ అకౌంటెంట్గా ఎన్నుకుంటారు. నా ఛాన్స్ ఎలాగుందో అని ఆలోచన. అయితే నిన్ననే చెప్పలేదేమండి, పొద్దున్న పూజలో ఆ దేవిని ఈ అదృష్టాన్ని కలిగించమని కోరుకుని ఉందరు. దానికే ఇప్పుడు మరో పువ్వు వేసి ప్రార్థించు. తప్పకుండా మీకు ఆ ఉద్యోగం వస్తుందండి. ఆ దేవి కరుణ మన మీద ఎప్పుడూ ఉందండి. ప్రమోషన్ వస్తే మీకు జీతం ఎంత ఎక్కువ అవుతుందండి? 100 రూపాయలు కలుస్తుంది. రిటైర్ అయ్యేలోగా 1000 రూపాయల జీతం వరకు వెళ్ళొచ్చు. మాది మరి కోఆపరేటివ్ బ్యాంకు కదా, అందుకే అంతవరకే. చూడు విమల, నేను చీఫ్ అకౌంటెంట్ని అయితే వచ్చే 7 ఈ పెంకులు తీసేసి డాబా వేస్తాను. ఎలాగుంది మన ప్లాను? బాగానే ఉంది. అన్నట్టు రేపు మన కోమలి పుట్టినదినం. సాయంత్రం వచ్చేటప్పుడు కొత్త బట్టలు కొని తెండి. అలాగే ఇంకేమిటి నీ కోరిక చెప్పు అని విమలమ్మ వైపు జరిగాడు. సర్లేండి, ముందు స్నానానికి లేవండి. నవ్వుతూ తొందర పెట్టింది. పిల్లల్ని ముస్తాబు చేసి భోజనం పెట్టి భర్తను ఆఫీస్కు, పిల్లల్ని స్కూలుకు పంపింది విమలమ్మ. వాళ్ళు వెళ్తుంటే గుమ్మం దగ్గర నిల్చుని గర్వంగా చూస్తూ తృప్తిగా నిట్టూర్చింది. ఆనాటికి కొడుకు భాస్కర్కి 15 సంవత్సరాల వయసు, స్కూలు ఫైనల్ చదువుతున్నాడు. కూతురు కోమలికి 10 సంవత్సరాలు, 6 క్లాస్ చదువుతోంది. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా, బొత్తుగా, అందంగా ఉన్నారు. భాస్కర్ కన్నా చురుకైన స్వభావం కోమలిది. ఇద్దరు తల్లికి 2 కళ్ళు. ఆ సాయంత్రం 7 గంటలకు గోపాలం ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే చేతిలోని ప్యాకెట్ను మంచం మీద పడేసి విమలా అని కేకేశాడు. ఆతృతగా వచ్చిన విమలమ్మను గాఢంగా కౌగిలించుకున్నాడు. విమలమ్మ చాలా సిగ్గుపడిపోయింది. అప్పుడే వచ్చిన భాస్కర్ ఈ దృశ్యాన్ని చూసి సిగ్గుపడి పక్కకు తప్పుకున్నాడు. ఏమిటండి మీ చిన్నతనం మరీ ఎక్కువైపోతోంది, ఏమైంది? నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మీ పొగడ్తల తర్వాత కానీ అసలు సంగతి చెప్పండి. నాకు ప్రమోషన్ వచ్చిందోయ్, చీఫ్ అకౌంటెంట్ని అయ్యాను. చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. నాకు తెలుసు ఇదంతా ఆ దేవి కటాక్షమే. అంటే ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదంటావు. అంతేనండి, భగవంతుని కటాక్షం తర్వాతే మన ప్రయోజకత్వం. సరే నీ మాటే కానీ, ఇదిగో విమల నీకు జరీ చీర తెచ్చాను, బాగుందా? విమల ఆనందంతో చీరను మడత విప్పి భుజం మీద వేసుకుని అద్దంలో మరీ చూసుకుని బాగుందండి అంది. మరి నా బహుమతి? పెంకిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు గోపాలం. నేనెందుకు ఇవ్వాలి, నాకు ప్రమోషన్ రాలేదుగా. చిరునవ్వుతో అంది. ఆహా, గడుసుదానివయ్యావే, మీ సహవాసమహిమే. ద్వారం పక్కన నిల్చున్న భాస్కర్ని చూసింది. రా నాయనా రా, పిల్లలకి బట్టలు తెచ్చాను. ఇవిగో భాస్కర్కి. నీకు ఈ నిక్కరు చొక్కా నచ్చిందా? బట్టల్ని ఆతృతగా భాస్కర్ తీసుకున్నాడు. చాలా బాగున్నాయి నాన్న. మరి చెల్లికో?
ఇంతలో కోమలి వచ్చింది. మరి నాకో నీకు లేకుండానా పాపా? ఇదిగో నీ సిల్కు పరికిణి, సిల్కు జాకెట్టు. రేపే కదమ్మా నీ పుట్టినరోజు, అందుకే ముచ్చటంతా. పట్టు పరికిణి చూసుకుని మురిసిపోయింది కోమలి. అమ్మా, అత్తయ్య వచ్చిందే. కోమలి కేకకి విమలమ్మ వంటిట్లో నుండి బసారాలోకి వచ్చింది. ఆడపడుచు కాంతం నీ ఆదరంగా పలకరించింది విమలమ్మ. వెనకాతలే రిక్షా వాడికి డబ్బులిచ్చేసి ఇంట్లోకి వచ్చాడు కాంతం భర్త రాఘవరావు. చెల్లెమ్మ, కులాసాగా ఉన్నావా? కోమలిని దగ్గరగా తీసుకుని విమలమ్మను పలకరించాడు రాఘవరావు. బాగానే ఉన్నానన్నయ్య గారు, పిల్లల్ని తీసుకురాలేదేమి? లేదమ్మా, వాళ్ళకి చదువు పోతుందని ఇంటి వద్దే వదిలి వచ్చాము. మా బావగారు ఆఫీస్కి వెళ్ళారనుకుంటా? అవునన్నయ్య గారు, సాయంత్రం 6కు వచ్చేస్తారు. కాంతం వదినా స్నానం చేస్తావా లేక చేసే వచ్చావా? లేదు వదినా, తెల్లవారకట్ల బండి కదూ, అలాగే వచ్చేసాం. అయితే ఉండండి, వేడి నీళ్ళు పెడతా. వద్దమ్మా, నాకు వేడి నీళ్ళు అంతగా ఇష్టం ఉండవు, నూతి నీళ్ళే స్నానం చేస్తా. కాంతం ముందుగా స్నానం చేసి వచ్చి విమలమ్మకు సహాయం చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. విమల మాట్లాడుతుంటే కానీ విమల మాట్లాడుతుందే కానీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఏ ఉత్తరం లేకుండా హఠాత్తుగా ఆడబిడ్డ కాంతం ఆమె భర్త వచ్చినందుకు కారణమేమిటో ఊహించలేకపోతోంది. రాఘవరావు యలమంచెరిలో చిన్న వ్యాపారం చేస్తున్నాడు. కాస్త భూమి ఉంది, స్వంత ఇల్లు ఉంది, దర్జా మనిషి. ఆర్జన కన్నా ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. పైగా స్త్రీ వ్యామోహం ఉంది. వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు అప్పుడప్పుడు కలుగుతూ ఉండేవి. కాంతం భర్త ఏం చెప్తే అది చేసే సాధువు. మంచైనా చెడైనా ఎదురు చెప్పే స్వభావం కాదు ఆమెది. రాఘవరావుకు 2 కొడుకులు, 2 కుమార్తెలు. పెద్ద కొడుకు శేఖర్ పియూసీ చదువుతున్నాడు, చాలా తెలివైనవాడు. తరువాతది అమ్మాయి, 8వ క్లాస్ చదువుతోంది. తతిమ్మ ఇద్దరు చిన్నవాళ్ళు. వాళ్ళందరికీ తల్లి దగ్గర కన్నా నాయనమ్మ దగ్గర చనువెక్కువ. రాఘవరావు భోజనం చేసి మధ్యాహ్నం కొడుకు తీసి సాయంత్రం గోపాలం వచ్చేసరికి బాగా ముస్తాబయ్యి విలాసంగా సిగరెట్ కాలుస్తూ కుర్చీలో కూర్చున్నాడు. హలో బావుగారు, ఎప్పుడు రాకా? అంతా కులాసయేనా? గోపాలం ఆప్యాయంగా పలకరించాడు. అంతా క్షేమమే. మీ చెల్లెలు వచ్చింది, లోపల నుంచి కాంతం వచ్చింది. అలాగా? ఏం కాంతం, బాగున్నావమ్మా? పిల్లల్ని తీసుకురాలేదే? అంతా బాగున్నాము, పిల్లలకి చదువు పోతుందని తీసుకురాలేదు. విమలమ్మ భర్తకు కాఫీ తెచ్చిచ్చింది. గోపాలంకు ఒక అన్న బలరాం, ఒక చెల్లెలు కాంతం ఉన్నారు. అన్న రాజాంలో టీచరు. గోపాలంకు చెల్లెలంటే ఎంతో అనురాగం. గోపాలం జాగ్రత్త మనిషి, తనకున్నది నిలబెట్టుకున్నాడు. అతడి తండ్రి ఆ ఇంటిని 2 భాగాలు చేసి గోపాలంకి బలరాంకి చెరో భాగం ఇచ్చాడు. బలరాం కూతురు పెళ్లికి డబ్బు కావలసి వచ్చి తన భాగాన్ని అమ్మ చూపితే గోపాలం ఆ భాగం పైవాళ్లకు పోనీయకుండా తనే 8000 కొనుక్కున్నాడు. మళ్ళీ ఆ 2 భాగాలని కలిపి ఒక ఇంటిగా చేశాడు. ఆస్తిపరుడేమీ కాకపోయినా పరువుగా హాయిగా బ్రతక నేర్చినవాడు గోపాలం. సాయంత్రం 7 గంటలకు అలా పార్కులోకి వెళ్లారు గోపాలం, అతడి బావ. అక్కడ రాఘవరావు తన రాకకు కారణం చెప్పాడు. గోపాలం, కొన్ని చిక్కుల్లో పడ్డాను. అదేమిటి బావా, ఏమైంది? వ్యాపారం అంత సవ్యంగా జరగలేదు. కొన్న సరుకును నష్టానికి అమ్ముకోవలసి వచ్చింది. చింతపండులో మంచి లాభం రావచ్చని ఒక లారీడు కొన్నాను, లాభం రాలేదు సరికదా. మరో 2 మాసాలకి ధరలు పడిపోయాయి. అమ్మకుండా ఉంచుదామంటే సరుకు పురుగులు పట్టి పాడవుతుందని త్వరగా నష్టానికే అమ్ముకున్నాను. ఈ సంవత్సరం అదేం మహిమో కానీ తలపెట్టిన కార్యం ఏది సానుకూలం కావటం లేదు. 3 నెలల క్రితం బొంబాయి నుంచి ఎవడో బట్టల ఏజెంట్ వస్తే చవక్గా ఉన్నాయని 4000 రూపాయల చీరల్ని తెప్పించాను. వెధవా మోసం చేశాడు. అదంతా కొట్టుముక్కడం బట్ట, నాసి రకం. పైగా చూపించిన శాంపిల్స్కి పంపించిన చీరలకి పొత్తే లేదు. తర్వాత ఆ ఏజెంట్ కనిపిస్తే ఒట్టు. అందులో 1500 నష్టపోయాను. ఎలాగో ఆ సరుకు గ్రామాల్లోని బట్టలు కొట్లకు అమ్మేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది. బాగుంది, రోజులు బాగుపడే వరకు కాస్త నింపాదిగా ఉండటం మంచిది కాదు? అలాగే అనుకుంటాను, కానీ ఏదో ఒక వ్యాపారం చేయాలి కదా. ఊరికే తిని కూర్చోలేను. అందుకే పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం మానుకుని ఇప్పుడున్న అప్పులు తీర్చేసి ఒక చిన్న ఇంగ్లీష్ మందుల షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికి నీ సహాయం కావాలి. నేనేం సహాయం చేయగలను బావా? నా సంపాదన అంతంత మాత్రమే. అమ్మమ్మ, అలాగనకు.
నువ్వు 6,000 సహాయం చేస్తే ఓ మందుల షాప్ పెడతాను. మందుల షాపులో నష్టపోవడం అన్నది ఉండదు. డబ్బు లేని వాడైనా చచ్చిపోతున్న వాడైనా సరే అప్పో సొప్పో చేసి మందులు కొని తీరాల్సిందే. ఒక సంవత్సరం తిరిగేసరికి నీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. చంపేశావు, నా దగ్గర అంత డబ్బు లేదే. మందంటే జ్ఞాపకానికి వచ్చింది, పిల్లకు 2 రోజుల నుంచి కాస్త జ్వరం దగ్గుగా ఉంది, అందుకే స్కూలుకు వెళ్ళటం లేదు. దుకాణం కట్టేయకముందే ఆ మందు కొనుక్కు వెళ్ళాలి. పదబావా. ఇద్దరు లేచి పార్కులో నుంచి బజారు వైపు వెళ్ళారు. అప్పటికీ ఆ సంభాషణ ఆగింది. నిజానికి చింతపండు వ్యాపారంలో ఆ డబ్బంతా పోలేదు. గత సంవత్సరం అనకాపల్లిలో ఓ నాటకం చూశాడు రాఘవరావు. అందులోని హీరోయిన్ పద్మారాణి. రాఘవరావుకి నచ్చింది. మరో నాటకానికి బుక్ చేసే నిమిత్తం ఆ మరునాడు ఆమెను కలుసుకున్నాడు. అమ్మాయికి అందంతో పాటు వినయం విధేయత ఉట్టిపడుతుంటే ముచ్చటపడి తన కోసమే బుక్ చేశాడు. ఆ రాణికి సినిమాల్లో వేషాలు వేయాలని పుట్టిన దాది నుండి కోరికగా ఉందట. రాఘవరావుకి తన ఊరు నుండి భద్రాసు వెళ్ళి ప్రస్తుతం సినిమా స్టూడియోలలో పనిచేస్తున్న వెంకటస్వామి తెలుసు. హుషారులో ఓనాడు ఇదే మాట తన రాణితో చెప్పాడు. అంతే, అప్పటి నుండి మద్రాసు తీసుకుని వెళ్లమని, ఆ దేవదూత వెంకటస్వామి దర్శన భాగ్యం కలిగించమని మారం చేయటం మొదలుపెట్టింది. అర్జెంటుగా మద్రాసు వెళ్లాలని, అక్కడ పట్టుబట్టలు అతి చౌకవి, వాటిని కొనే తెస్తానని ఇంట్లో చెప్పి రాఘవరావు డబ్బు బాగా తీసుకుని అందమైన కాబోయే సినీ నాయకి పద్మరాణిని తీసుకుని మద్రాసు వెళ్ళాడు. అదేమి మాయో గాని మద్రాసులో సినీ ఫీల్డ్లో కనిపించిన ప్రతి మనిషి సినిమాలో వేషాలు ఇప్పించడం చిటికలో జరిపించేస్తాననేవాడే. రకరకాలైన వ్యక్తుల్ని వెంకటస్వామి ద్వారా కలిశారు. కొందరు టెస్టులకు రమ్మంటే కాబోయే నటీమణి వెళ్ళింది. రాత్రి టెస్టులు మాత్రం బాగానే జరిగాయి, కానీ ఫలితం లేకపోయింది. జేబులో 100 రూపాయలున్న పెద్ద మనిషి ఎవడైనా పాండీ బజార్లో కానీ ఆళ్వారుపేటలో కానీ బజార్లు చేస్తున్నాడంటే వాడు కాబోయే ప్రొడ్యూసరో డైరెక్టరో అయి తీరుతాడు. వాడు ఆఖరికి పిక్చర్ తీయలేకపోవచ్చు, కానీ అంత హంగామా చేస్తాడు. ఇట్లాంటి చాలామందిని కలిసి వారు తీయబోయే పిక్చర్లో హీరోయిన్గా ఊహించుకుని రాణి తెగ సంబరపడిపోయింది. ఆఖరికి తీయబోయే వాళ్ళని వదిలేసి తీస్తున్న ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కలియడం మొదలుపెట్టారు రాఘవరావు పద్మరాణి. ఎట్టకేలకు అప్పులనాయుడు అనే ప్రొడ్యూసరు 1,000 రూపాయలు రాఘవరావు దగ్గర అప్పు పుచ్చుకుని తన లాడ్జీలో రాణిని రిహార్సల్స్ కని ఓ వారం ముందు ఓ చిన్న వేషం ఇచ్చాడు. సరైన ట్రైనింగు ఇస్తే భావ ప్రకటనలో ఇవ్వాలని ఆ అభ్యుదయ నవీన ప్రయోగ దర్శకుడు మార్తాండరావు తన బసలో ఓ వారం రోజుల నుంచి సరైన శిక్షణనిచ్చాడు. మొట్టమొదట ఆమె పేరుని మార్చేశాడు. అప్పటికి పద్మారాణి ముత్తుకుంది. తన అసలు పేరు పోలమ్మ అని నాటకాలలో వేషం కట్టినప్పుడు మొట్టమొదటి బుక్ చేసిన ఆయన వేషంతో పాటు పేరును పద్మారాణిగా మార్చాడని చెప్పింది. చిచి, అసలు సినిమాకే ఈ పేరు పనికిరాదు. ఈ ఫీల్డ్లో 4 కాలాల పాటు నిలవాలంటే, పేరు ప్రఖ్యాతులు రావాలంటే పేరు మొదట జయ ఉండి తీరాల్సిందే. అందుకే నీ పేరు ఈ రాత్రి నుండి జయ భామ, అంటే జయాన్ని సాధించనున్న భామ అన్నమాట అని 2 గ్లాసుల్లో సురులు సేవించే సారాన్ని పోసి తమ జయ భామ గ్లాసుకు తగిలించి చీర్స్ సక్సెస్ టు యూ అని మార్తాండరావు సరిగ్గా అమావాస్య నాడు అర్ధరాత్రి నామకరణం చేశాడు. మరో మాట, నువ్వు కాస్త ఒళ్ళు తగ్గించుకోవాలి అని సలహా ఇచ్చాడు. దానికెళ్ళండి, నేనేం ఒళ్ళు దాచుకోవడం లేదుగా. ఈ ఊరు తొలిసారి వచ్చేసరికి బొద్దుగా బంతి పువ్వులాగా ఉండేదాన్ని. ఈ టెస్టులకు వెళ్ళగా వెళ్ళగా సగం తగ్గిపోయాను. ఈ చిత్రం పూర్తయ్యేసరికి బాగానే సన్నపడతానన్న ఆశ నాకుందిలేండి. రండి, నిద్రొస్తోంది. జయభామ అలా చిత్రప్రవేశం చేసింది. ఆ తిరుగుళ్ళకి, మధ్యవర్తుల చేతి తడుపులకి, పెద్ద మనుషుల విందులకు పోగా రాఘవరావు జేబులో ఆ పూట భోజనానికి, తిరుగు ప్రయాణానికి, రైలు టిక్కెట్కి, 1 ప్యాకెట్ సిగరెట్లకి మాత్రమే డబ్బు మిగిలింది. జయభామను సినీ ఫీల్డ్కు, అందులో ఉన్న రావణాసురులకు అప్పచెప్పి రాఘవరావు సురక్షితంగా యలమంచిలికి చేరాడు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక కాంతం అన్నయ్యకెదురుగా కూర్చుని ఆ విషయాన్నే ఎత్తుకుంది. ఆవిడ ప్రక్కనే కూర్చుని విమలమ్మ తమలపాకులకు సున్నం రాసి భర్తకు అందిస్తోంది. రాఘవరావు సిగరెట్లు తెమ్మనేందుకు అలా బజారుకు వెళ్ళాడు. అన్నయ్య, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నువ్వెలాగైనా ఆదుకోకపోతే మా పరువు బజారును పడుతుంది.
ఏవైందని అంత గాబరాపడుతున్నావు కాంతం? మా బావగారికి ఇలా చిక్కుల్లో పడ్డవా అలవాటేగా. మునుపు బయటపడ్డట్టు ఇప్పుడు పడతాడులే, నువ్వేం భయపడకు. ఆయన భావాలని, ఆయన కావాలని డబ్బేమీ తగలేయరు. కాలం కలిసి రాకపోతే ఆయనేం చేయగలరు చెప్పు. ఆయనంటే మీకెవ్వరికీ నమ్మకం లేదు నాకు తెలుసు అని బాధగా ముఖం ముడుచుకుంది. మా మాట అటుంచు, భార్యవైన నీకు నమ్మకం ఉందిగా, అదే కావాలి. అసలు సంగతి చెప్పు. ఆయన వ్యాపారంలో రోజులు బాగులేక చాలా నష్టపోయారు. బజారులో చాలా బాకీ పడిపోయారు. ఓ 10 రోజులలోగా ఆ డబ్బు ఆసామీలకు ఇవ్వకపోతే ఆయన పరువు పోతుంది. మరి బజారులో ఆయనకి పరువు ఉండదు. నువ్వు 6,000 సహాయం చేస్తే మేమే గండం నుంచి బయటపడగలము, లేకపోతే అని చెరుగుతో కళ్ళు ఒత్తుకుంది. నాకు సానుభూతి లేక కాదమ్మా, కానీ నా దగ్గర మాత్రం డబ్బు ఎక్కడుంది? అలాగనేరు అన్నయ్య, పోనీ నీ బ్యాంకులో ఆయనకు అప్పిప్పించు. బంగారం వస్తువులు తనఖా పెడితే కానీ బ్యాంకు వాళ్ళు డబ్బు ఇవ్వరు. అంత బంగారం నా దగ్గర ఎక్కడిది? నువ్వు ఆ బ్యాంకులో పనిచేస్తున్నావు కదా, నీకు అప్పివ్వరా? అలా ఇవ్వరు, నేను ఏదైనా తనఖా పెట్టాలి. ఇలాగా రాఘవరావు విలాసవంతంగా సిగరెట్ కాలుస్తూ వచ్చాడు. దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ, చూడు బావా, నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటే చేయగలవు. ఎలా చేయగలవో నీకు తెలియాలి. మేమేం సలహాలు ఇవ్వగలం? నాకు కాళ్ళు చేతులు ఆడకపోతేనే నీ దగ్గరికి వచ్చాను. ఇదే నేను సహాయం కోరడం మొదటిసారి, ఆఖరిసారి కూడాను. నువ్వు తప్పకుండా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటావన్న నమ్మకంతో నీ వద్దకు వచ్చాము. ఇక నీ ఇష్టం. సరే, నన్ను ఆలోచించుకొని. అన్నయ్య, అంత మాట అన్నావు, అదే 10,000. మా కష్టాలు తీరినట్లే. చూడు బావా, నా కొడుక్కి నీ కూతుర్ని ఎలాగూ చేసుకుందామనుకుంటున్నాము కదా, అప్పుడిచ్చే కట్నాన్ని ఇప్పుడే అడుగుతున్నాననుకో అని నవ్వుతూ అన్నాడు. అంటే ఓవేళ నేను డబ్బిస్తే మరి తిరిగి ఇవ్వనంటావు, అంతేనా? అప్పే ఏదో పరిహాసానికి అన్నానంతే. వచ్చే సంవత్సరం ఈసరికి ఆ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తా. అన్నయ్య గారు, మరి మీ పెద్దాడికి మా కోమల్ని చేసుకోరు? అదేం మాటమ్మా, మీరు కట్నమిచ్చినా ఇవ్వకపోయినా కోమలి మా ఇంటి కోడలై తీరుతుందమ్మా అని రాఘవరావు హామీ ఇచ్చాడు. ఆ రాత్రి గోపాలం గదిలో పడుకునేటప్పుడు భార్యను అడిగాడు, విమల, మా చెల్లెలు బావా డబ్బులు ఇస్తే కానీ మనల్ని వదిలేటట్లు లేరు, ఏం చేయను? మీరు సహాయం చేద్దామన్నా మీ దగ్గర అంత డబ్బు ఉందా అని. కొంత ఉంది, నాకు చాలా కాలమే ఈ ఇంటి పెంకులు తీసేసి చక్కని డాబా పెడదామని అభిలాష ఉంది. అది ఇంతవరకు తీరని కోరికగానే ఉండిపోయింది. ఎలాగో అప్పుడప్పుడు బ్యాంకులో డబ్బు వేస్తూ మెల్లగా ఇప్పటికీ 5,000 జమ చేశాను. ఈ ఏడాది 1,000 కొడితే మొత్తం 6,000 పెట్టి పై ఏడాదికి డాబా వేయచ్చు అనుకున్నాను. ఇప్పుడు ఈ అవాంతరం వచ్చి పడింది. మీ బావగారు ఇన్నాళ్ళు ఏ ఒడిదుడుకులు పడ్డా తనే సర్దుకుపోయారు. ఎలాగో సర్దండి మరి అంది విమల. మన కోమలికి మీ చెల్లెలు కాంతం పెద్ద కొడుకు శేఖర్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది. అబ్బాయి చాలా తెలివైన వాడని విన్నాను, క్లాసులో 1st వస్తున్నాడట, చక్కగా ఉంటాడని విన్నాను. చూడు విమల, మన కోమలికి వయస్సు 10 సంవత్సరాలు, శేఖర్కి 16 సంవత్సరాలు. ఇంకా మరో 10 ఏళ్ళు గడిస్తే కానీ ఈ పెళ్లి ప్రస్తావనే ఉండదు కదా. ఇప్పుడెందుకు ఇవన్నీ? నిద్రొస్తోంది, హాయిగా పడుకో. నాకు మన పెళ్లి ముచ్చట్లే ఇంకా తీరలేదు, మన పిల్లలకి పెళ్ళేమిటి? అలా కాదండి, మనం మొదటి నుండి ఒక ఉద్దేశం పెట్టుకోవాలి. నేను అడిగితే కాంతం ఒప్పుకుంది. కాంతం మన కోమలిని 1 నిమిషం వదిలేది కాదు. వెర్రిదానా, ఈ చిన్ననాటి ముచ్చట్లు పెద్దయ్యాక ఉండవు, అప్పుడు కట్నాలు మాట్లాడతారు. అప్పుడు ఈ అనుబంధాలు బాంధవ్యాలు ఏవీ ఉండవు. మా రాఘవరావు బావ అంత తిన్ననైనవాడు కాదు. ఒకవేళ చేసుకున్నా 10,000 పుచ్చుకొందే ఒప్పుకోడు. నీకు తెలుసు కదా, నేను పైసా కట్నం ఇవ్వదలుచుకోలేదు, పుచ్చుకోదలుచుకోలేదు. మీ బావగారి సంగతి నాకు తెలియదు కానీ మా వదిన కాంతం మాత్రం చాలా మంచి మనిషి, కట్నాలని కానుకల్ని ఆశించే మనిషి కాదు. సరే, ఒప్పేసుకున్నాను కదా. మన కోమలిని 10 సంవత్సరాల తర్వాత అప్పటికి ఇంజనీర్గా పనిచేసే శేఖర్కిచ్చి వివాహం చేయడానికి పెద్దలు 10 సంవత్సరాల ముందరే నిర్ణయించుకోవడమైనది. తరువాత మన భాస్కర్ పెళ్లి నిశ్చయం చేసేసే, పనిలో పని అయిపోతుంది. మా అన్నయ్య కూతురు 3వది, సరోజలేదు, దాన్నిచ్చి చేద్దాం. మనం ఎలాగో కట్నాలు పుచ్చుకోము. మా అన్నయ్య ప్లేడర్ గుమాస్తా కనుక ఎలాగూ ఇచ్చుకోలేడు, అందుకే సరిపోతుంది. సరోజ అందమైనది, మన కోడలైతే బాగుంటుంది, ఏమంటారు? సరే, అలాగే చేద్దాం. ఈ విధంగా పుణ్యము పురుషార్థము కలిసి వస్తాయి.
ప్రస్తుతం నాకు చాలా చలిగా ఉంది. తెచ్చి దుప్పటి తెచ్చుకునే లేచి దుప్పటి తెచ్చుకునే ఓపిక లేదు కనుక మరి కాస్త దగ్గరికి రా. నాకు తెలుసునండి మీ ఎత్తులు. మీరు గోపాలం విమలమ్మను మరి మాట్లాడనివ్వలేదు. కాసేపటికి గోపాలం చలి పూర్తిగా పోయింది. విమలకు మాట్లాడదామన్నా మాటలు రాలేదు. హాయిగా కళ్ళు మూతలు పట్టాయి. ఆ మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి గోపాలం అతడి అన్నయ్య బలరామ్కి ఒంట్లో బాలేదని తెలిసి చూడడానికి రాజాంకి బస్సులో బయలుదేరాడు. తన దగ్గర ఉన్న డబ్బులు బయట అప్పు చేసి 1,000 రూపాయలు ఆ ముందు రోజే రాఘవరావుకిచ్చి పంపించాడు. ఒక నోటు రాయించుకుని గొమ్మ ఎక్కగానే బలరాం రెండో కూతురు లక్ష్మి చిన్నాన్నొచ్చారే అని వాళ్ళ అమ్మకి చెప్పి దగ్గరగా వచ్చి చేతిలోని పెట్టినందుకుంది. బలరాంకి 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు సంతానం. పెద్దమ్మాయికి వివాహం చేసేశారు. 2వ అమ్మాయి లక్ష్మి 18 ఏళ్ల వయసు ఉంది. 3వది మణి 12 ఏళ్లది. ఏమదినా అంతా కులాసాయేనా? ఏం కులాసా బాబు, మీ అన్నయ్యకి 10 రోజులై జ్వరం, తగ్గటం లేదు. నిన్ను చూడాలని కోరితే ఉత్తరం రాయించాను. గోపాలం గదిలోకి వెళ్ళి అన్నయ్య మంచం ప్రక్కన స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. బలరాం చాలా నీరసంగా ఉన్నాడు. తమ్ముణ్ణి చూడగానే ఆనందంతో కళ్ళు మెరిశాయి. తమ్ముడు వచ్చావా? విమల పిల్లలు క్షేమమేనా? అందరూ కులాసాగానే ఉన్నారు. నీకు ఇప్పుడు ఎలా ఉంది? 10 రోజులై జ్వరం వదలడం లేదు. ఇదేం జ్వరమో తెలీదు, డాక్టర్ తగ్గిపోతుంది పర్వాలేదు అంటున్నాడు. ఏమో చాలా నీరసించిపోయావన్నయ్య, ఇన్నాళ్ళు వదలటం లేదంటే టైఫాయిడ్ జ్వరం అయి ఉంటుంది. నేను డాక్టర్ని కనుక్కుంటాలే. ఏం తీసుకుంటున్నావు? బార్లీ నీళ్లు, రోజుకి 2 సార్లు హార్లిక్సు. ఇవాళ కాస్త తల బాధ తగ్గినట్టుంది. ఏదో నిన్ను చూడాలనిపించింది, ఉత్తరం రాయించాను. మంచి పని చేశావు. యోగక్షేమాలయ్యాక గోపాలం స్నానం చేశాడు. పిల్లలంతా చిన్నాన్నతో చాలా సరదాగా మాట్లాడారు. గోపాలం అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. డబ్బు సంపద లేని వాళ్ళకి మరి మిగిలింది ఆదరణ ఆప్యాయతలే కదా. మొదటి నుంచి బలరాంకి గోపాలంకి అంతటి అనుబంధం ఉంది. పెద్దయ్యాక కూడా వాళ్ళ అనురాగాలు అంతరించిపోకుండా చిగురిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బలరాం కుటుంబానికి గోపాలం కుటుంబానికి ఎంతో అన్యోన్యత. తమ వాటా ఇల్లు గోపాలం కొనుక్కున్నప్పుడు కూడా వాళ్లల్లో ఏ అసూయాద్వేషాలు రగులుకోలేదు. పైగా తమ్ముడు ఆ పిత్రార్జితమైన ఇంటిలో ఉంటున్నందుకు బలరాం సంతోషించాడు. గోపాలం 2 రోజులు ఉండదలిచాడు. తను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎంతో ధైర్యం కలిగిందని గ్రహించాడు. సాయంత్రం పిల్లలేదో ఆడుకుంటున్నారు. రామలక్ష్మమ్మ వంటకి ఏదో ఏర్పాటు చేస్తోంది. గోపాలం అన్న దగ్గర కూర్చున్నాడు. డాక్టర్ మధ్యాహ్నం వచ్చినప్పుడు మరేం భయం లేదు, జ్వరం క్రమేపీ తగ్గిపోతుందని చెప్పాడు. బలరాం ఏదో దిగులుగా ఉన్నాడు. ముఖంలో ఏవో ఛాయలు అలుముకున్నాయి. గోపాలం అది గమనించాడు. ఏమన్నయ్యా, ఏమైనా బాధగా ఉందా? జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ చెప్పాడు కదా, నువ్వు బెంగ పెట్టుకోకన్నయ్యా. గోపాలం, నీకు తెలియదు, నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. అడపాదడపా ఏదో ఒకటి వస్తోంది. నాకెందుకో భయంగానే ఉంది తమ్ముడు, ఈ మారు లేవలేనేమోనని. అదేం మాట్లాడినయ్యా, నీకేమీ పర్వాలేదు, ఆ భగవంతుడిని నమ్ముకో, అన్నీ సవ్యంగా జరుగుతాయి. తమ్ముడు, నాకేమైనా అయితే నా కుటుంబాన్ని కాస్త ఆదుకోవాలి, వాళ్ళు బజారును పడకుండా చూడాలి. ఎందుకన్నయ్యా అట్లాంటి అపశకునపు మాటలు? నీకే ప్రమాదమూ లేదు, నీ కుటుంబం వీధిన పడే అవసరం రాదు, సరేనా? నువ్వు భయపడి అందరినీ పెంబేలు పెట్టకు. సరే, నాకు తెలుసు నా కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళని చెయ్యవని. తమ్ముడు, నా మనసులో ఏదో గొబులుందిరా, ఎలా చెప్పుకోను? ఏమిటన్నయ్యా అంత బాధాకరమైన విషయం, నాతో చెప్పు. మన లక్ష్మి సంగతేరా, పెద్దదానికి వివాహం చేశాను, బుద్ధిగా కాపురం చేసుకుంటోంది. సీత చాలా మంచి పిల్ల, అల్లుడు బుద్ధిమంతుడు ప్రయోజకుడు, వాళ్ళ సంసారం బాగుంది. కానీ ఈ 2వ పిల్ల లక్ష్మే అదో లాంటిది. స్కూల్ ఫైనల్తో దీని చదువు మానిపించడం వల్ల పొరపాటు చేశానేమో అనుకుంటున్నాను. సంగతి ఏమిటి? లక్ష్మి అలాంటిది కాదే. ఏమో, ఆ ఎదురింటి నాయుడు కుర్రాడితో చనువు పెంచుకుంటోందని మాకు అనుమానంగా ఉంది. ఆ మధ్య ఓనాడు డాబా పైన నుంచి లక్ష్మి ఆ కుర్రాడికి ఏదో సంజ్ఞలు చేస్తుంటే వాళ్ళమ్మ చూసి 4 తగిలించి కిందకు తీసుకొచ్చింది. ఓనాడు లక్ష్మి చదువుతున్న పుస్తకంలో ఓ ఉత్తరాన్ని చూసి దాని చెల్లెలు మణి వాళ్ళమ్మకు తీసుకుని వెళ్ళి ఇచ్చింది. ఆ ఉత్తరం నేను చదివాను. అది ఆ నాయుడు కుర్రాడు లక్ష్మికి రాశాడు. వాళ్ళ పరిచయం కాస్త ముదురుతోంది. ఆ కుర్రాడు బిఏ చదువుతూ మానేశాడు. ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు. పైగా మనం కులం కాదాయే, వ్యక్తుల వివాహాలే
స్వకుల వివాహాలే ఇంత చక్కగా వెలిగిపోతుంటే కులాంతర వివాహాలు ఎలాగుంటాయో నాకు తెలియడం లేదు. అందులో పోరడన్ని సమస్యలు, ముఖ్యంగా ఆహార సమస్య మనం ఎంత లేదనుకున్నా తర్వాత క్లిష్ట సమస్యగానే పరిణమిస్తుంది. అలాగే బంధువులు, ఆచార వ్యవహారాలు, ఏమో ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు మతిపోతోంది. ఏం చేయాలి తమ్ముడు? నువ్వేమీ దిగులు పడకు. ఏదో చిన్నతనం, తెలిసి తెలియని జ్ఞానం. నా వెంట లక్ష్మిని పంపు. మా దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది. వీలుంటే నువ్వు ఇల్లు వదిలేసి మరో వీధిలో ఇల్లు తీసుకోవడం మంచిది. లక్ష్మి మా ఊరు నుండి తిరిగి వచ్చేలోగా ఇల్లు మార్చి. నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఈ పరిస్థితుల్లో ఎలా పంపించను? ఓ పని చెయ్యి అన్నయ్య, నీ జ్వరం తగ్గగానే రాయి, నేను వస్తాను. నిన్ను చూసినట్లు అవుతుంది, లక్ష్మిని తీసుకువెళ్ళడానికి వీలవుతుంది. అలాగే చేద్దాం. ఈ విషయాన్ని నీ కడుపులో ఉంచుకో. ఎంత మాట అన్నయ్యా, నీ కూతురు ఒకటి, నా కూతురు ఒకటినా? నీ మర్యాద నా మర్యాద కాదా? నీ సంగతి నాకు తెలుసు తమ్ముడు. అన్నయ్య, అనవసరంగా నీ గురించి కానీ లక్ష్మి గురించి కానీ దిగులు పెట్టుకోకు. నా చేతనైనంత సహాయం నేను చేస్తాను. అన్నింటికీ ఆ భగవంతుడున్నాడు. ఆ మరునాటికి బలరాంకి టెంపరేచర్ 100 డిగ్రీలకు దిగింది. మరేం పర్వాలేదన్న ధైర్యం అందరికీ కలిగింది. గోపాలం సాయంకాలం బస్సుకి ప్రయాణం అవుతూ అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య, నువ్వు మరోలాగా అనుకోకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, నీకేమైనా మందుల కోసం అవసరం పడచ్చు, ఈ 100 ఉంచు. ఏమిటి తమ్ముడు, నాకిప్పుడు డబ్బెందుకు? నువ్వు వచ్చావు, అదే నాకు సంతోషాన్ని ధైర్యాన్ని కలిగించింది. నీకు మందులకు పళ్లకు చాలా డబ్బవుతుంది. నేనేమి నీకు పళ్ళు తేలేదు. కాదనకు, నా తృప్తి కోసం ఈ డబ్బుంచు అని అన్నయ్యని బలవంతం చేసి ఆ 100 రూపాయల్ని చేతిలో పెట్టాడు. వదిన రామలక్ష్మమ్మ కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. బాబు, నువ్వు చాలా యోగ్యుడవు. మీ అన్నయ్యకు అభిమానం అడ్డు వచ్చిందే గాని నిజానికి ఆ డబ్బు ఇప్పుడు అవసరమే. ఒకళ్ళనొకళ్ళం ఆదుకోకపోతే ఎలా వదినా? అన్నయ్య ఒంట్లో ఎలాగున్నది తెలియజేస్తూ ఉండు. ఏమైనా డబ్బు అవసరం వస్తే మొహమాట పడకు, నాకు రాయి, నేను పంపిస్తా. అన్నయ్య డబ్బు గురించి నాకు రాయుడు, అందుకే నీకు చెప్తున్నాను వదినా. అలాగే బాబు, విమలమ్మను పిల్లలను అడిగానని చెప్పు. ఆనాటి సాయంత్రం బస్సులో తన ఊరు వచ్చేశాడు గోపాలం. విమలమ్మకు ఒక అన్న విశ్వనాథం అని శ్రీకాకుళంలో ఉన్నాడు. అతడు ఓ ప్రముఖ ప్లేడర్ వద్ద గుమాస్తా పని చేస్తున్నాడు. అతడికి 3 కుమార్తెలు, 1 కొడుకు. పిల్లలు 3కి వనజ, గిరిజ, సరోజ అని పేరు పెట్టాడు. సుపుత్రుడి పేరు సత్యం. విశ్వనాథం చాలా పెద్ద మనిషి. ప్లేడర్ గుమాస్తా అనేసరికి తిన్ననైన వాడు కాదు అనే భావన కలిగినప్పటికీ అతడు చాలా మంచి మనిషి. విమలమ్మకు తగిన అన్నయ్య. విమలమ్మకు మళ్ళీ బంధుప్రీతి కలిగినవాడు. ఆడపిల్లల తండ్రికి మళ్ళీ వినయ విధేయతలున్నవారు. ఎటొచ్చి విశ్వనాథం భార్య జగదాంబ మట్టుకు కాస్త నోటి తురుసు మనిషి. ఆవిడదే పై చేయి. ఆవిడ నోటికి తడిసి అట్టే ఇట్టి వ్యవహారాల్లో కలగజేసుకోరు విశ్వనాథం. కొడుకు సత్యం అచ్చు తల్లిపోలికే. అప్పటికి వాడి వయసు 16 సంవత్సరాలు. బహుదుడుకైన వాడు. చదువులో ఇంకా 9వ తరగతే చదువుతున్నాడు. తల్లికి వాడంటే అమితమైన ప్రేమ. వాడు చేసిన ఏ దుండగాలైనా ఆమె చిరిపి చేష్టలుగానే పరిగణిస్తుంది. పెద్దమ్మాయి వనజకు 20 ఏళ్ళు. స్కూలు ఫైనల్ పాస్ అయింది. వెతగ్గా వెతగ్గా ఒక సంబంధం కుదిరింది. ఆ అబ్బాయి బరంపురంలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆ పెళ్లికి గోపాలం కుటుంబాన్ని తీసుకుని శ్రీకాకుళం వెళ్ళాడు. పెళ్లివారిల్లు కళకళలాడుతోంది, తోరణాలతో పచ్చగా ఉంది. గోపాలం రాగానే విశ్వనాథం ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు. జగదాంబ ఆదరంగా విమలమ్మను పలకరించింది. విమలమ్మ వెళ్ళిన దగ్గర నుండి పెళ్లి యత్నాలలో పడింది. మరి 3 రోజుల్లోనే పెళ్ళి. ఎంతో ఉత్సాహంతో ప్రయత్నాలన్నీ చేశారు. భాస్కర్, సత్యం కలిసిపోయారు. తెగ తిరిగేవారు, సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. సరోజ, కోమలి సమవయస్కులు. ఇద్దరు స్నేహితులయ్యారు. ఇద్దరు అందమైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. ముచ్చటగా జడకుచ్చులతో, చిన్న పరికిణీలతో సందడిగా తిరుగుతుంటే ఆ పెళ్ళింటికే శోభ వచ్చింది. ఓనాడు కోమలి గదిలోకి తేనుకో వెళ్లేసరికి బావ సత్యం విశ్వనాథం జేబులో నుంచి 5 రూపాయల నోటు ఇటు అటు చూసి తీసి తన నిక్కర జేబులో తాచేయడం చూసింది. మధ్యాహ్నం విశ్వనాథం ఆ నోటు కోసం వెతుక్కుని సత్యాన్ని అనుమానించి అడిగాడు. సత్యం తనకేమీ తెలియదని దబాయించాడు. విశ్వనాథం గట్టిగా అడిగేసరికి తల్లి చాటుకు చేరి దొంగ ఏడుపు మొదలు పెట్టాడు. జగదాంబ భర్త మీద విరుచుకుపడింది. మీకు మతిపోతూ ఉంది, ఎక్కడ పడేసుకున్నారు చూసుకోండి. చిన్న వెధవ, వాడి మీద అనుమానపడతారేమిటి? పెళ్లిలో 10 మంది మసులుతారు.
వాడే తీశాడు నిర్ధారణ ఏమిటి? నలుగురిలో వాడికి నాకు తలవంపులు తేవడానికి కానీ ఇవేం బుద్ధులు అండి మీవి? నిజం తెలుసుకోకుండా వాడిని దొంగ చేసేందుకే నేను ఒప్పుకునేది లేదు. దొంగ చేశారంటే నేను ఒప్పుకునేది లేదు. ఆ విశ్వనాథం ఆమె నోటికి దాటికి కాస్త తగ్గిపోయాడు. నేనేదో వాడిని రహస్యంగా కదమాయిస్తే నువ్వేమిటి ఎంతగా అరుస్తున్నావు? ఇంటి కొట్టు నువ్వే రట్టు చేస్తున్నావు. పోతే పోనీ, 5 రూపాయలేక ఇక నోరు మూసుకో. చూసావా వదినా, మీ అన్నయ్య భాగవతం ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. నేను నోరు పారేసుకుంటున్నానా? నువ్వే చెప్పు. కన్నపిల్లల్నే దొంగలుగా అనుమానిస్తే ఎలా చెప్పు? మగపెళ్లి వారికి తెలిస్తే ఎంత నామర్త? పెళ్లి కూతురు తమ్ముడు దొంగ అంటే పెళ్లి కూతురు వంశమే దొంగ అనుకోరు? ఊరుకో వదినా, ఎవరైనా వినగలరు. స్వల్ప విషయాలకి ఇంత రాద్ధాంతం చేయకండి అని వాళ్ళ నోరు నొక్కింది. ఇంతలో కోమలి అక్కడికి వచ్చింది. వాళ్ళ మాటలన్నీ వింది. అమాయకురాలు నిజం చెప్పేసింది. ఏమిటి మామయ్య, నీ 5 రూపాయల నోటు పోయింది కదూ, నాకు తెలిసి ఎవరు తీశారో? ఎవరు తీశారో చెప్పమ్మా, అనవసరంగా సత్యం బావని అనుమానిస్తున్నారు. సత్యం బావే తీశాడత్తయ్యా, నేను ప్రొద్దున్న చూశాను. మామయ్య జేబులో నుండి తీసి నిక్కర్ జేబులో దాచేసి పారిపోయాడు. ఏరా విధవా, నీ పని చెప్తానుండు. విశ్వనాథం కొడుకు మీద చేయి చేసుకోబోయాడు, కానీ వాడు ఘటికుడు, తప్పించుకుని వీధిలోకి పారిపోయాడు. ఎవరిని చూసి ఎవరనుకుందో పసిపిల్ల, దానికేం గుర్తు? సర్దుకోబోయింది జగదాంబ. తన ముద్దుల కొడుకు దొంగతనం చేశాడంటే మనసొప్పక. అన్నయ్య, అక్కడికి ఆ సంగతి వదిలేయి. మగపెళ్లి వారి తాలూకు మనుషులెవరో వచ్చినట్లుంది, వింటే సిగ్గుచేటు. ఆ విషయాన్ని మర్చిపోయి మిగతా పనులు చూడు అని విశ్వనాథాన్ని ఆ గదిలో నుండి పంపించి వేసింది. జగదాంబ మొగుడు వైపు గుర్రుగా చూసి వంటశాల వైపు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రమే కోమలి ఒంటరిగా దొరికితే కోపం జడపట్టుకుని గుంజి ఒక్క దెబ్బ వేశాడు సత్యం. కోమలి సన్నగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ విషయాన్ని చెల్లెలు చెప్పగా విని భాస్కర్ సత్యాన్ని రెడ్డు తిట్టాడు. దాంతో స్నేహితులిద్దరూ విడిపోయారు. పెళ్లిలో సరోజను సరదాగా దగ్గరికి తీసుకుని మా కోడలు పిల్ల అని ఎంతో మురిపంతో అందరికీ విమలమ్మ చెప్పింది. ఆ మాట నిలుపుకోవాలి వదిరా అని మరీ హెచ్చరించింది జగదాంబ ఆడపడుచు విమలమ్మను. ఏం బావా మాట్లాడక ఊరుకున్నావు అని గోపాలన్ని అడిగాడు విశ్వనాథం. నేనేం మాట్లాడేది, ఇంతకుముందే మీ తరఫున మీ చెల్లెలు వకాల్తా పుచ్చుకుంది. తప్పుతుందా మరి? ఏ మా సరోజకి ఏం లోటని అంత నిట్టూరుస్తూ ఒప్పుకుంటున్నావు? చూడు బావా, పై సంబంధం అయితే బోరడంత కట్నం కానుకలు వస్తాయి. నువ్వేమీ ఇవ్వగలవు సన్యాసివి అని చలోక్తి విసిరాడు గోపాలం. అన్నయ్య, మీ బావగారి మాటలు నమ్మకు. ఆయన కట్టాలు కానుకలు పుచ్చుకోరు, ఇవ్వరు. ఏదో మా శక్తి మేరకు మేము ఇస్తారులే వదినా అని జగదాంబ పౌరుషంగా చెప్పుకుంది. మాకేమీ వద్దులే అమ్మా, బావగారితో హాస్యమాడారు అంతే. మా భాస్కర్ ప్రయోజకుడు కాగానే నేనే కబురంపుతా ముహూర్తం పెట్టించమని. సరేనా, సరోజకన్నా మంచిది అందమైనది మా కోడలుగా మరెక్కడ దొరుకుతుంది? గోపాలం చేసిన ఈ వాగ్దానం అందరికీ సంతోషం కలిగించింది. వనజకు పెళ్ళైన 3 రోజులకి గోపాలం కుటుంబాన్ని తీసుకుని తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇంటికి చేరుకుని తలుపులు తెరిచేసరికి ఓ ఉత్తరం పడింది. ఆ ఉత్తరం రాజాం నుండి వచ్చింది. బలరాం ఆరోగ్యం బాగుపడింది. మళ్ళీ మామూలు మనిషే ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ ఒకే ఒక దుర్ఘటన జరిగి అతడిని అధఃపాతాళానికి అణగదొక్కింది. గౌరవంగా ఎంతో ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న ఆ కుటుంబం ఆ ఒక్క సంఘటన వల్ల సమాజంలో గౌరవం పోగొట్టుకుని తల ఎత్తుకుని తిరగలేని స్థితికి వచ్చింది. గోపాలం శ్రీకాకుళంలో పెళ్లికి వెళ్లి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఆ క్రితం రోజునే గోపాలాన్ని వెంటనే రమ్మని రాజాం నుండి ఉత్తరం వచ్చింది. గాబరాపడి ఆ సాయంత్రం బస్సుకే గోపాలం ప్రయాణమయ్యాడు. బలరాం ఇంట్లో కాలు పెట్టగానే బలరాం 3వ కూతురు మణి గోపాలం దగ్గరకు చేయి పట్టుకు నేడుస్తూ, చిన్నాన్న లక్ష్మక్క మొన్న ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పింది. భయపడ్డది జరిగిపోయింది. గదిలోని దృశ్యం మరీ విషాదంగా ఉంది. మంచం మీద నీరసంగా పడుకున్నాడు బలరాం. ప్రక్కనే నేల మీద కూర్చుని మంచం మీద తల అంచి ఏడుస్తోంది రామలక్ష్మమ్మ. పియూసీ చదువుతున్న పెద్దవాడు ప్రభాకరం గదిలో కిటికీ దగ్గర నిల్చున్నాడు. ప్రభాకరం 16 ఏళ్లవాడు. ఆఖరివాడు 8 ఏళ్ల రాజు. పిక్కమొహం వేసుకుని తల్లి భుజం మీద చేయి వేసి నుంచున్నాడు. గోపాలాన్ని చూడగానే బలరాం అంత నీరసంలోనూ బోరుమని ఏడ్చేశాడు. గోపాలం మంచం మీద కూర్చుని అన్న చేతిని తన చేతిలోకి తీసుకుని, ఎలా జరిగింది అన్నయ్యా అని అడిగాడు. నీకు చెప్పాను కదా, అదే ఆ ఎదురింటి వెధవతో మొన్న సాయంత్రం లేచిపోయింది. పోతూ ఒక ఉత్తరం ఆ టేబుల్ మీద తగలెట్టింది. ఎంత పని జరిగింది? ఆనాడు ఆదివారం స్వామియాజుల మాస్టారు నన్ను చూడటానికి వచ్చినప్పుడు మరో పేటలో మంచిళ్ళు కాస్త పెద్ద చూసి పెట్టమని చెప్పాను. అతడు 4 రోజుల తర్వాత వచ్చి తనుంటున్న పేటలో ఓ ఇల్లు ఖాళీ ఉందని చెప్పారు. నాకు ఇంకా నీరసంగా ఉండడం చేత మీ వదిలిని చూసి రమ్మన్నాను. మధ్యాహ్నం చూసొచ్చి
ఈ ఇంటికన్నా బాగా నయ్యవని ఇంటది 40 రూపాయలే అని చెప్పింది. 4-5 రోజులలో మంచి రోజు చూసుకుని వచ్చి దిగుతామని కబురు పెట్టాను. 2 రోజుల తర్వాత లక్ష్మి మ్యాటని సినిమాకి వెళ్తానంది తన స్నేహితురాలు కమలతో. పోనీ పిల్ల, ఈ 3 వారాలు నా జ్వరం వల్ల ఇంట్లో చాలా చాకిరి చేసింది, కాస్త విశ్రాంతిగా ఉంటుందని వెళ్ళమన్నాను. మణి వస్తానంటే రావతని కసిరింది. ఆనాడు ఆ ప్రేమలేఖ మణి వాళ్ళమ్మకి ఇచ్చినప్పటి నుండి మణి అంటే దానికి కోపంగా ఉండేది. మణిద్దరికి పొత్తు విడిపోయిందని అనుకున్నాం, కానీ దాని 18 ఏళ్ల బుర్రలో ఇంత పాడు ఆలోచన ఉందని అనుకోలేకపోయాము. ఆయాసం వస్తోంది, మీరు ఊరుకోండి, నేను చెప్తాను అంది రామలక్ష్మమ్మ. ఆ పాడుగుండ మ్యాటరీకి వెళ్ళిందనే అనుకున్నాం. సాయంత్రం 7 అయినా రాలేదు. దాని స్నేహితురాలు ఆ కమల ఇంటికి ప్రభాకరాన్ని పంపాము. ఆ కమల ఇంట్లోనే ఉంది, అది సినిమాకు వెళ్ళలేదుట. అలా లక్ష్మితో వెళ్ళడానికి ఆలోచనలు చెయ్యలేదుట. ఆ కమలకు ఈ గ్రంథం తెలుసుననుకుంటాను, లేకపోతే గ్రహించిందో. ఆ రామునాయుడితో లక్ష్మి వెళ్ళిందేమో కనుక్కోండి అని సలహా ఇచ్చింది. నీకెలా తెలుసునే అంటే లక్ష్మి 15 రోజుల క్రిందట తనతో చెప్పిందట. ఆ రామునాయుడు తను ప్రేమలేఖలు రాసుకుంటున్నట్టు, ఎప్పటికైనా పెళ్లి చేసుకోదలుచుకున్నట్టు. ఆ మాటల్ని నమ్మలేక తెలిసిన 4 ఇళ్లకి ప్రభాకరాన్ని పంపి కనుక్కున్నాము. అక్కడికి లక్ష్మి రాలేదని చెప్పారు. దానితో మాకు మతిపోయింది. ఇది ఏ అఘాయిత్యం చేసిందేమోనని ఇంతలో మణి టేబుల్ పైన ఉన్న ఈ ఉత్తరం చూసింది. ప్రభాకరం చిన్నాన్నకు ఆ ఉత్తరం ఇయ్యరా బలరాం చెప్పాడు. టేబుల్ డ్రాయర్లో ఉన్న ఉత్తరాన్ని తీసి అందించాడు ప్రభాకరం. గోపాలం ఆ ఉత్తరం తీసి చదివాడు. నాన్నగారికి నమస్కారములు, నన్ను క్షమించండి, నేను మీకు కష్టం కలిగిస్తున్నాను. నేను రామునాయుడు మనసారా ప్రేమించుకున్నాము, ఇప్పుడు పవిత్రంగా దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకోబోతున్నాము. ఈ రోజుల్లో వర్ణాంతర వివాహాలు చేసుకోమని పెద్ద మనుషులంతా తెగ ప్రచారం చేస్తున్నారు. అందుకే మా వివాహం ఆదర్శప్రాయమైనది, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఒక చోట స్థిరపడ్డాక మీకు నా అడ్రస్ తెలియజేస్తాను. మీరు అమ్మ నా గురించి బెంగ పెట్టుకోకండి. మీ కుమార్తె లక్ష్మి. నెక్స్ట్ పార్ట్ రేపు చెప్పుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తాయండి. యూట్యూబ్ ఎక్కువ మందికి ఈ వీడియోని చూపిస్తుంది. థ్యాంక్ యూ. గోపాలం ఉత్తరం చదివి నిట్టూర్చాడు. బలరాం కంటి నుండి అగ్ని కురుస్తోంది. వర్ణాంతర వివాహాలు చెయ్యమనే పెద్ద మనుషుల ప్రచార ఫలితమిది. ప్రచారం చేసే పెద్ద మనుషులు ఎంతమంది తమ పిల్లలకు వర్ణాంతర వివాహాలు చేశారు? వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చే బ్రాహ్మణ పెద్ద మనుషులు ఎంతమంది తమ పిల్లలకు నాన్ బ్రాహ్మిన్స్ పిల్లలతో వివాహం జరిపించారు? ఎంతమంది నాన్ బ్రాహ్మిన్స్ పెద్ద మనుషులు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ వారితో 1000 అందారు చెప్పు. పోనీ తమకు పిల్లలు లేకపోతే తమ బంధువర్గంలో అట్లాంటి ఆదర్శ వివాహాలు జరిపించారా? ఏమీ లేదు, తమ పలుకుబడి కోసం చేసే ఒట్టి ప్రచారమే అది. ఊర్లో వాళ్లను కావాలిస్తే తీవిస్తారు వేరు, తమ పిల్లలకు మాత్రం సాంప్రదాయ సిద్ధంగా తమ కులాల్లోని పిల్లలకిచ్చి జాతకాలు కట్నాలు చూసుకుని మరీ పెళ్లి చేస్తారు. తాము ఆచరించిన ఆదర్శాలు ప్రజల బుర్రల మీద రుద్దడానికి మాత్రం సంసిద్ధులే. వీళ్లకు వంత పాడడానికి, సంత చేయడానికి వార్తాపత్రికలున్నాయిగా. ఇవన్నీ చదివి ఆర్థిక స్తోమత లేని నా కూతురు లాంటి వాళ్ళు భ్రష్టులవుతున్నారు. ఆర్థిక స్తోమత ఉంటే గానీ పెద్ద పెద్ద చదువులతో గానీ కనీసం ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటే గానీ ఈ వర్ణాంతర వివాహాలు రాణించవు. మనకేముందని ఈ ప్రేమలు? ఊరుకో అన్నయ్య, ఆవేశపడకు. లక్ష్మి ఇప్పుడెక్కడుంది, ఏమైనా తెలిసిందా? చిన్నాన్న, నేను బస్టాండ్లో కనుక్కుంటే లక్ష్మి చీపురు పల్లి వెళ్లే బస్సులో 3 గంటల సమయంలో కూర్చుని ఉన్నట్టు తెలిసింది. చీపురుపల్లి స్టేషన్కి వెళ్ళి కనుక్కున్నాను, 2 టికెట్లు మాత్రం విజయవాడకు అమ్ముడయ్యాయని, మిగతా టికెట్లన్నీ విశాఖపట్నం లోపు స్టేషన్కేనని తెలిసింది. అంటే వాళ్ళిద్దరూ సాయంత్రం జనతా ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్ళుంటారు. నన్ను విజయవాడ వెళ్ళి లక్ష్మిని తీసుకుని రమ్మంటావా? ఆ భ్రష్టురాలిని ఈ గడప మరీ త్రొక్కనియ్యను. మీరు ఊరుకోండి, చూడు బాబు. ఆయన మాటలు పట్టించుకోకు. ఆయన కోపంలో ఏమేమో అనేస్తున్నారు. నిన్న ప్రొద్దుట ఎదురింటి కన్న మా నాయుడొచ్చి మమ్మల్ని తెగ తిట్టిపోశాడు. మా అమ్మాయే తన కులుకులతో వాళ్ల వాడిని వలలో వేసుకుందిట. వాడు చాలా ఆస్తిపరుడు కనుక
ఆ డబ్బుకు ఆశపడి మేమే మా పిల్లని అమాయకుడైన వాడి కొడుకును లేవదీసుకుపోయేటట్లు చేశాముట అని ఏమేమో నోటికొచ్చినట్లు వాగాడు. అతని సుపుత్రుడు రామానాయుడు తండ్రి ఇనప్పెట్టెలో నుండి 3,000 తీసుకుని పరారయ్యాడుట. ఇలా మా గుట్టు రట్టు అయింది. ఈ ఊరంతా ఇప్పుడు ఈ విషయాన్ని చాలా ఆనందంగా చర్చించుకుంటున్నారు. గోపాలం, నువ్వెలాగైనా విజయవాడ ఒకసారి వెళ్ళి అది ఏ ఇంట్లో ఉందో పట్టుకుని తీసుకురావాలి. ఇంకా అది మరింత ప్రశ్నలు కాకుండా చూడాలి. వస్తువు కాదు, పారేసుకొందుకు కన్న కూతురు. తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేసింది, దాన్ని మనం సరిదిద్దాలి. సరే వదిన, నేను ఈ రాత్రే మా ఇంటికి పోయి రేపు ఆఫీసు వ్యవహారం చూసుకుని రేపే విజయవాడకు బయలుదేరతాను. అన్నయ్య, నువ్వు అనవసరంగా బాధపడకు. ఆ మరునాటి రాత్రి జనతా బండిలో బయలుదేరి విజయవాడ వెళ్ళాడు గోపాలం. పృథున కాఫీ పలహారం అయ్యాక ఓ అనుభవైక్యుడైన రిక్షావాడి రిక్షాలో అంత హైక్లాస్ హోటల్స్ కాక, అలానే అంత లో క్లాస్ లాడ్జీలు కాక, కాస్త మర్యాదైన హోటల్స్కి లాడ్జీలకి వెళ్ళి వాకపు చేశాడు. అలా ఓ 10 హోటల్స్ తిరిగాక ఓ హోటల్లో దొరికింది లక్ష్మి. గోపాలం కర్టెన్ తొలగించి గదిలోకి వెళ్లేసరికి టేబుల్ దగ్గర కూర్చున్న లక్ష్మి, రామానాయుడు కాఫీ త్రాగుతున్నారు. చిన్నాన్నని చూసి గాబరా పడిపోయి లేచి నుంచుంది లక్ష్మి. రామానాయుడు మొదట తల వంచుకున్న, తర్వాత ధైర్యం కూడా తీసుకుని, ఎవరండి మీరు అని తెలిసినా అడిగాడు. నేను ఆ అమ్మాయి పినతండ్రిని. నమస్తే, అలా కూర్చోండి. గోపాలం కూర్చున్నాడు. లక్ష్మిని నిదానించి చూశాడు. లక్ష్మి తల వంచుకునే నుంచుంది. నేను ఆ అమ్మాయితో కాస్త మాట్లాడాలి. నువ్వు 10 నిమిషాల క్రింద హాల్లో ఉంటావా? అలా వీలు పడదండి. ఏం మాట్లాడతారో ఇక్కడే మాట్లాడండి, నా ముందరే. అలాగైతే నేను పోలీసులను తీసుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఏ, ఎందుకని? మేమేమీ నేరం చేయలేదే. మైనారిటీ తీరని పిల్లను తల్లిదండ్రుల సంరక్షణ నుండి లేవదీసుకువచ్చినందుకు. అంతా తప్పు. లక్ష్మికి 18 సంవత్సరాలు నిండాయి. నాకు 23 సంవత్సరాల వయసుంది. అయ్యా, మేమన్నీ జాగ్రత్తలు తీసుకున్నాము. లక్ష్మి, నువ్వు తెచ్చిన SSLC పుస్తకంలోని మొదటి పేజీలోని జన్మ తారీఖు చూపించు. పైగా నిన్ననే మా పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. వర్ణాంతర వివాహం చేసుకున్నందుకు పెద్దలు మమ్మల్ని మెచ్చుకున్నారు. గవర్నమెంట్ మాకు బహుమతి కూడా త్వరలో ఇస్తుందంట. లక్ష్మి, ఆ సర్టిఫికెట్ చూపించు. లక్ష్మి మరబొమ్మకు బల్లే కదిలి కొత్త సూట్ కేసులోని స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రార్ ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్టు ఇచ్చింది. గోపాలం చూసి నిట్టూర్చాడు. ఎంత అణుచుకుందామన్నా ఆవేదన ఆగలేదు. ఊరి పెద్దలకేమయ్యా, తమ పిల్లలు కానప్పుడు ఊరిలో పెళ్లిళ్లకు ఎన్నైనా అక్షింతలు వేయగలరు. తర్వాత మీ జీవితాలు ఎలా నడిచేది వాళ్ళు చూస్తారా? ఏ, మీరిద్దరూ అభం శుభం తెలియని వాళ్ళు. మీ బాగోగులు మీ తల్లిదండ్రుల కన్నా మీకు ఎక్కువ తెలియవు. చూడబ్బాయ్, ఆ పిల్లకు 25 వచ్చి, నీకో 30 వచ్చి, ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటుంటే మీకు విచక్షణ జ్ఞానం ఉంటుంది కనుక మీరు కులాంతర వివాహాలే కాదు మతాంతర వివాహాలు చేసుకున్నా ఎవ్వరూ కాదనరు. కానీ మీరింకా చిన్నవాళ్ళు, ఇద్దరు తల్లిదండ్రుల చాటునున్నవాళ్ళు. పైగా ఇద్దరికి ఏ ఉద్యోగమూ లేదాయే. అట్లాంటప్పుడు తొందరపడి ఈ వివాహం చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు? నువ్వు తెచ్చిన డబ్బు అయిపోయిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఈలోగా నాకు ఉద్యోగం దొరుకుతుందిలేండి. మా బాధ ఏదో మేము చూసుకోగలము. పెద్దల జోక్యం లేకపోతే ప్రేమ వివాహాలు ఎంతో హాయిగా జరుగుతాయి. సరే, లక్ష్మి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ నాన్న ఈ మధ్యనే జబ్బు నుండి తేరుకునేసరికి మళ్ళీ నువ్వు ముంచేశావు. ఇప్పుడు మీ నాన్న మళ్ళీ మంచమెక్కాడు. మీ అమ్మ నిన్ను తలుచుకుని ఏకధారగా ఏడుస్తోంది. నీ తమ్ముడు చెల్లెలు నీ గురించి బెంగ పెట్టుకున్నారు. నా వెంట వచ్చేయమ్మా, నేనింటికి తీసుకువెళ్తాను. నిన్నెవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. చిన్నానా, నన్ను క్షమించు. నేను రాము గాఢంగా ప్రేమించుకున్నాము. అతనిని వదిలి నేను రాలేను. జీవితం ఏవైనా నాకు పర్వాలేదు. ఈనాడు కాకపోయినా మరొకనాడు నాకు మీరు చేసిన వివాహమైన తర్వాత ఇల్లు దాటి అత్తవారింటికి పోవాల్సిందే కదా. ఇప్పుడు అలాగే అత్తవారింటికి పోయాననుకోండి, ఈ పాటి దానికి ఇంటిని బాధి ఏడవడం ఎందుకు? నేను ఆ మధ్య ఓ రచయిత్రినవలా చదివాను. అందులో ప్రేమ వివాహంలోని మాధుర్యం ఎంతో చక్కగా చిత్రించింది.
బాగుంది, నీకెన్ని ఊహలున్నాయన్నమాట. హాయిగా కాపురం చేసుకుంటూ ఇతరులకు మాత్రం ఆదర్శప్రాయంగా ఇటువంటి కాపురాలు వెలగబట్టమని చెప్పేవారు లేకపోలేదు. ఒకరు చెప్పారని కాదు, నీ విజ్ఞత నీకుండాలి. పోనీ రంగనాయకమ్మ గారి బలిపీఠం చదివావు కదా, అందులోని నీతిని తెలుసుకుంటే నీ బ్రతుకు హాయిగానే పోగలదేమో. సరే నేను వస్తాను. గోపాలం ఆ సాయంత్రం జనతా ఎక్స్ప్రెస్లో బయలుదేరి చీపురుపల్లి మీదుగా రాజాం వచ్చి బలరాముకు జరిగిందంతా చెప్పి లక్ష్మీని దారి బ్రతుకు దాన్ని బతకమనివ్వమని, ఇప్పుడు ఏమి చేసినా ప్రయోజనం లేదని, అవసరం వచ్చినప్పుడు మాత్రం లక్ష్మిపై కోపగించుకోకుండా సానుభూతితో వ్యవహరించమని సలహా ఇచ్చి వచ్చేశాడు తన ఊరికి. జీవితం చాలా విచిత్రమైంది. ఈ జీవిత నాటకంలో వచ్చే రంగంలో ఏం జరుగుతుందో సృష్టికర్త అయిన విధాతకే తెలియాలి. మానవుడు ఎన్నో ఆలోచనలు చేస్తాడు, ఎన్నో పథకాలు తయారు చేస్తాడు. కొన్ని సఫలమవుతాయి, కొన్ని అసలు జరగనే జరగవు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. తెలుసుకుందామనే కుతూహలంతో జాతకాలు చూపెట్టుకుంటారు, చేతులు చదివించుకుంటారు, నాలుగు డబ్బులు పుచ్చుకుని ఏవో సంతృప్తి కలుగజేసే నాలుగు మాటలు చెప్పి తప్పుకుంటారు. భవిష్యత్తు, చదివే ఉద్యోగాలు, నిజానికి ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. 8 నెలలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆనాడు బుధవారం ఆషాఢమాసం, గోపాలం జన్మదినం. భార్య విమలమ్మ కోరిక పైన ఆఫీసుకు సెలవు తీసుకున్నాడు. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు. విమలమ్మ చంద్రకాంతలు చిట్టిబూర్లు పులిహోర విందుకు చేసింది. ముచ్చటగా గోపాలంకు చెరో ప్రక్క కోమలి భాస్కర్ కూర్చున్నారు. ఎదురుగా విమలమ్మ కూర్చుంది. సరదాగా కబులు చెప్పుకుంటూ భోజనం చేశారు. గోపాలంకు ఆనాడు 40 వసంతాలు గడిచాయి. మధ్యాహ్నం 1 గంట సేపు పడుకున్నాడు. వాతావరణం చల్లగా ఉంది. పగలు 10 గంటలు లగాయితూ సన్నటి వాన పడుతోంది. సాయంత్రం 4 అయ్యేసరికి వాన వెలిసిపోయింది. సాయంత్రం 5:30కి ఆఫీస్ నుండి గోపాలం స్నేహితులు, తోటి అకౌంటెంట్ సత్యారావు, రామమూర్తి వచ్చారు. వాళ్ళకి విమల ఫలహారం పెట్టి కాఫీ ఇచ్చింది. స్నేహితులు ఒట్టి ఫలహారంతో సరిపడేవారు కాదని సినిమా ప్రోగ్రాం వేశారు. నవ్వుతూ సరే అన్నాడు గోపాలం. 3 స్నేహితులు సినిమాకు వెళ్లారు. సరదాగా గడిచింది. 9:30 సినిమా విడిచిపెట్టారు. 1 రిక్షాలో గోపాలం, 1 రిక్షాలో సత్యారావు, రామమూర్తి కూర్చున్నారు. కోట మలుపు తిరగగానే వీధి వాలుగా ఉంది. రిక్షాలు జోరుగా పోతున్నాయి. ఆ వీధి చివర పెద్ద మలుపు ఉంది. రిక్షాలు మలుపు చేరేసరికి ఎదురుగా జోరుగా వస్తున్న లారీ మొదటి రిక్షాని గుద్దేసింది. వెనక ఉన్న రిక్షావాడు చటుకుడు ప్రక్క సందులోకి తిప్పేశాడు. అలా రెండో రిక్షావాడు తప్పుకోగలిగాడు. మొదటి రిక్షా తునాతునకలైంది. ఆ రిక్షావాడు మాంసపు ముద్దయ్యి రోడ్డు మీద పడున్నాడు. గోపాలం పోయి గోడకి కుత్తుకుని ఎముకలు తిరిగి తలకు బలమైన గాయాలు తగిలి స్పృహ తప్పి రోడ్డుకు ఓ వారగా పడిపోయాడు. అంతా క్షణంలో జరిగిపోయింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది అంతుపట్టని విషయమైపోయింది. రామమూర్తి, సత్యారావు మెదళ్ళు దిమ్మెక్కిపోగా నిశ్చేష్టురయ్యారు. తరువాత హృదయ రైలు ఇంజిన్లా పరిగెడుతుంటే వచ్చి గోపాలాన్ని చూసి సగం స్పృహ కోల్పోయిన వాళ్ళయ్యారు. ఇంతలో ఆ దశలో ఓ కారు వచ్చింది. ఆ కారు ఆ ఊరి ఆసామిదే. అతడు కారు దిగి గోపాలాన్ని చూసి పోల్చుకుని రామమూర్తి సత్యారావుల సహాయంతో కారులో వేసి ఆసుపత్రి వైపు వేగంగా కారును పోనిచ్చాడు. రిక్షావాడు చచ్చిపోయాడని చూసేవాడికిట్టే తెలిసిపోతోంది. లారీ డ్రైవర్ లారీ నొదిలేసి ఎక్కడికో పారిపోయాడు. ఆ ప్రదేశం అంతా రక్తంతో తడిసిపోయింది. జనమంతా బాగా చేరేసరికి పోలీసులు వచ్చారు. ఆ ప్రదేశమంతా గగ్గోలెత్తిపోయింది. గోపాలాన్ని తుది ఊపిరితో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని వెంటనే సర్జన్కి కబురు పంపాడు. సర్జన్ వచ్చేసరికి 20 నిమిషాలు గడిచాయి. గోపాలాన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్లి ముందు రక్తస్రావాన్ని కట్టించారు. గాయాలన్నిటికీ కుట్లు వేశారు. తలకి కట్లు కట్టారు. విరిగిన ఎముకలు చేర్చి కట్లు కట్టారు. ఇవన్నీ అయ్యేసరికి 4 గంటల కాలం పట్టింది. రాత్రి విమలమ్మ పిల్లలు బెంగ పెట్టుకోకుండా ఉండటానికని రామమూర్తి తను హాస్పిటల్లో ఉండి సత్యారావుని పంపాడు. అప్పటికి రాత్రి 11 గంటలు అవుతోంది. సత్యారావు గోపాలం ఇంటికి వెళ్ళాడు. వస్తున్న దుఃఖాన్ని కష్టం మీద మింగి విమలమ్మ తలుపు తీయగానే మెల్లగా హాల్లోకి వెళ్ళాడు. విమలమ్మ మనసేదో భయాన్ని శంకిస్తుండగా అతన్ని అనుసరించింది. 2 నిమిషాలు సత్యారావు మాట్లాడలేకపోయాడు.
విమలమ్మ మరి ఉండబట్టలేకపోయింది. ఏమండి, ఏం జరిగింది? మీ స్నేహితులేరి, మీరేమీ గాబరా పడకండి, అదే చెప్పడానికి వచ్చాను. మేముగ్గురు సినిమా నుండి వస్తుంటే మా ముందర పోతున్న ఒక ఆసామిని లారీ గుద్దేసింది. చచ్చిపోలేదు కానీ బలమైన గాయాలు తగిలాయి. మేము చూస్తాం కదా, అతడు మా ఆఫీసులో పనిచేసే కుమార్స్తాయే. అందుకే గోపాలం గారు రామమూర్తి అతన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. మీరు మా వాళ్ళు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ వార్త చెప్పిరమ్మని నన్ను పంపారు. మేమంతా తిరిగి వచ్చేసరికి తెల్లవారిపోవచ్చు. మీరు మరేమీ భయపడకుండా ఉండండి, తలుపేసుకోండి. నేను మళ్ళీ తొందరగా హాస్పిటల్కి పోవాలని చెప్పి వీధిలోకి వచ్చేసరికి సత్యారావు కంటి వెంట నీళ్లు జలజలా రాలాయి. తర్వాత సత్యారావు తన ఇంటికి వెళ్ళి తన భార్యతోనూ, రామ్మూర్తికి ఇంటికి వెళ్ళి అతడి భార్యతోనూ, విమలమ్మతోనూ చెప్పినట్లే చెప్పి హాస్పిటల్కి వచ్చేశాడు. రామమూర్తి బయట వరండాలో బల్లపై కూర్చుని యాంత్రికంగా సిగరెట్టుపై సిగరెట్టు కాల్చేస్తున్నాడు. రావు వచ్చేసరికి ఇంకా గోపాలం ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు. చేసేదేమీ లేక, ఆలోచనలు తెగక, భయానకమైన పరిణామాన్ని ఊహించుకోలేక నిర్విణ్ణుడై అలా కూర్చుండిపోయారు ఇద్దరు. విమలమ్మకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మనసులో ఏదో భయం, చుట్టూ ఏదో చీకటి, భరించలేక దీపం వేసింది. పిల్లలు నిద్రలో ఏదో కలవరిస్తున్నారు. గోపాలం జన్మదినం నాడే ఈ యాక్సిడెంట్ జరగటం ఏమిటి? అతడు ఆసుపత్రికి ఆ పేషెంట్ను తీసుకువెళ్ళటం ఏమిటి? అదేదో అపశకునంగా విమలమ్మకు తోచింది. మూడో జాములో నిద్ర వచ్చి దీపం ఆర్పి పడుకుంది. అంతవరకు గోపాలం కోసం చూసి చూసి తెల్లవారిన తర్వాత అతడు రాలేదని నిర్ధారణ చేసుకుని పడుకుంది. విమలమ్మకు ఓ కళ వచ్చింది. కళలో విమలమ్మ, గోపాలం ఎక్కడో కొండ మీద ఉన్న గుడికి చేరదామని ఎక్కుతున్నారు. మొదట ఆనందంగా నవ్వుతూ చేతులు పట్టుకుని ఊపుకుంటూ ఎక్కుతున్నారు. కొండ రెండొంతుల దూరం చేరేసరికి కొండ మీద ఉన్న గుడి కానవస్తోంది. కానీ కొండ అక్కడ నుండి నిటారుగా ఉంది, ఎక్కడం కష్టంగానే ఉంది. ఆ దేవుడు ఎవరో తెలియదు. ఆ దేవుడు దర్శనం చేసుకుంటే ఇహపరలోక సౌఖ్యాలన్నీ పొందవచ్చని ఆ కొండ దిగువనున్న సాధువు చెప్పాడు. భార్యను జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ముందుకు అడుగు వేశాడు గోపాలం. అంతే, కాలు జారి దొర్లిపోవడం మొదలుపెట్టాడు. చెయ్యి పట్టుకుని ఉన్నదేమో విమలమ్మ కూడా భర్తతో దొల్లిపోవడం జరిగింది. ఆఖరికి ఇద్దరు కొండ దిగువన చేరారు. గోపాలం రక్తపు మడుగులో పడున్నాడు. తనకు ఒంటి మీద గాయాలున్నాయి కానీ లేచి నిలబడగలిగింది. ఇంతలో అడవిలో నుంచి ఓ పెద్ద పులి వచ్చి కొండ దిగువన కూర్చున్న పిల్లలిద్దరిలో చిన్నపిల్ల కోమలిని నోట కరుచుకుని అడవిలోకి పోయింది. భయంతో వణికిపోతూ విమలమ్మ కెవ్వుమని కేక వేసింది. ఆ కేకకి ప్రక్కన పడుకున్న పిల్లలిద్దరు లేచి భయపడిపోయి, అమ్మా ఏడవకే, ఏమైందే అని విమలమ్మను లేపారు. విమలమ్మకు అప్పుడే తెలివి వచ్చింది. కానీ ఆ పీడకలు ఇంకా ఆమెను తరుముతోంది. కళ్ళు విప్పి చూసేసరికి తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. విమలమ్మ గుండెలు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. కోమలి పిక్కమొహం వేసింది. లేదమ్మా, ఏదో పీడకల వచ్చింది, పిల్లలు లేచిపోండి తెల్లవారింది అని తను లేచి పెరటివైపు వెళ్ళింది. హాస్పిటల్ వరండాలో అలా బెంచి మీద రామమూర్తి, సత్యారావు కూర్చున్నారు. తెల్లవారుజాము 4 గంటలకు గోపాలాన్ని ఆపరేషన్ థియేటర్లో ఇంచి వార్డులోకి తెచ్చారు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ సత్యను 2-3 చోట్ల ఎముకలు విరిగాయి. వాటి వల్ల ప్రమాదం లేదు కానీ తల మీద భూమిక 2 చోట్ల పగిలింది, మెదడుకు పెద్ద దెబ్బే తగిలింది. ఈ గాయాలే ప్రమాదకరం, స్పృహ రావడానికి చాలా టైం పడుతుంది. నేను 9 గంటలకు వస్తాను, అప్పటికి కొంత పరిస్థితి తెలుస్తుంది. అప్పటికి కానీ అతడు బ్రతికేది లేనిది చెప్పలేము అన్నారు. రామమూర్తి, సత్యారావు ఒక్కసారి నీరు కారిపోయారు. ఎంత ఘోరం జరిగిపోయింది. వాళ్లకు పూర్తిగా నిస్సత్తు వచ్చేసింది. మెదడు ముద్దు పారిపోయింది. కాళ్ళు ఇడ్చుకుంటూ వార్డులోకి వెళ్ళి చూశారు. గోపాలంకు ఒంటి నిండా కట్లే, కుడి చేతి మీద, ముఖం మీద మాత్రం కట్లు లేవు. మిగతా భాగాలన్నీ తెల్లని కట్లతో కప్పబడి ఉన్నాయి. తలంతా బాగా చుట్టినట్లు కట్లే. ఆ ఆకారం భయం కలుపుతోంది. ముక్కుకి ఆక్సిజన్ ట్యూబ్ తగిలించింది. మూర్తి, రావు మరి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇద్దరు జాలిగా గోపాలం కుడి చేతిని తాకారు. 10 నిమిషాల తర్వాత నర్సు హెచ్చరించగా వార్డు వదిలి బయటకు వచ్చారు. దగ్గరలో ఉన్న ఓ లాడ్జీకి వెళ్ళి అక్కడ కాలకృత్యాలని తీర్చుకుని ఇంత టిఫిన్, కాఫీ తీసుకుని మళ్ళా 7 గంటలకు అయ్యేసరికి హాస్పిటల్కి వచ్చారు. 8:30 వార్డులోకి పెద్ద డాక్టర్ వచ్చాడు. ఆసరికే ప్రొద్దున డ్యూటీ డాక్టరు వచ్చి పేషెంట్ను చూస్తున్నాడు. పెద్ద డాక్టర్ వెనకాల రావు, మూర్తి కూడా వార్డులోకి వెళ్లారు. పెద్ద డాక్టర్ గోపాలాన్ని పరీక్షించాడు. ఇద్దరు డాక్టర్లు 15 నిమిషాలు ఆ కేసు గురించి చర్చించారు. ఆఖరికి పెద్ద డాక్టర్ రావు మూర్తుల వైపు చెప్పాడు, సారీ, మేము చాలా ప్రయత్నించాం, మెదడు బాగా దెబ్బతింది, స్పృహ రాకపోవచ్చు,
ఆక్సిజన్ పెట్టినప్పటికీ ఊపిరి బాగా తీసుకోలేకపోతున్నాడు. క్రమేపీ ఆ ఊపిరి ఆగిపోతోంది. అతడు ఇంకా బ్రతికేది కొన్ని గంటలు మాత్రమే. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం మంచిది. రామమూర్తి, సత్యారావుల ముఖాలు వివరణాలయ్యాయి. ఇద్దరు వెంటనే టాక్సీ కట్టించుకుని మొదట రామమూర్తి ఇంటికి వెళ్ళి అతడి భార్యకు, ఆ తర్వాత సత్యారావు ఇంటికి వెళ్ళి అతడి భార్యకు జరిగిన విషయమంతా చెప్పి, వాళ్ళ పిల్లల్ని ప్రక్క ఇంట్లో వాళ్ళకు అప్పచెప్పి భార్యల్ని తీసుకుని ఆ టాక్సీలో విమలమ్మ ఇంటికి వచ్చారు. విమలమ్మ అతి కష్టం మీద కాఫీ మాత్రం పెట్టి పిల్లలకి ఇచ్చి దానింత తాగి హాల్లో ఆలోచిస్తూ కూర్చుంది. పొద్దున్న వచ్చిన పరిమనిషి చెప్పింది రాత్రి చాలా పెద్ద ప్రమాదం జరిగిందని, రిక్షా దానితో పాటు రిక్షా డ్రైవర్ ముద్దయిపోయారని, కొస ప్రాణంలో ఉన్న బాబు ఎవరినో ఆసుపత్రికి తీసుకెళ్లారని. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి విమలమ్మ మనసు ఆందోళనతో నిండిపోయింది. సాయంత్రం అనగా విడిన భర్త ఇంతవరకు ఇంటికి చేరలేదు. రాత్రి ఆ పాడుకల వచ్చి మనసంతా కలవరపరిచింది. ఆమెకు ఏ పని చేయడానికి చేతులు ఆడటం లేదు. భర్త రాక కోసం ఎదురు చూస్తూ అలా హాల్లో కూర్చుంది. 10 గంటలకు రామ్మూర్తి, సత్యారావు తమ భార్యను తీసుకుని టాక్సీలో వచ్చారు. వాళ్ళని చూసి ఆతృతతో విమలమ్మ లేచింది. ఆయన ఏరి ఆదుర్తగా ప్రశ్నించింది. ఎవరూ జవాబు చెప్పలేదు. మీరెవరూ మాట్లాడరేంటి? ఆయన ఏరి కళ్ళల్లో భయం వెల్లడవుతోంది. అమ్మా మీరు గాబరా పడకండి, నిన్న గోపాలం గారిని లారీ గుద్దేయడం వల్ల చిన్న ప్రమాదం జరిగింది అని రామమూర్తి బెల్లగా చెప్పాడు. ఆ నిన్న రాత్రి మీరు చెప్పిందంతా అబద్ధమన్నమాట. మావారికేనా ప్రమాదం జరిగింది? ఆయన ఏమయ్యారు? ఎక్కడ పడేశారు చెప్పండి. బాధతో గట్టిగా కేకలు వేసింది. మమ్మల్ని క్షమించండి, పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు, పరిస్థితి ప్రమాదంగానే ఉంది, త్వరగా మాతో రండి అని గాద్గతికంగా సత్యారావు చెప్పాడు. ఆ పరిస్థితి ప్రమాదమా అని తెలివి తప్పి కుప్పలా నేల కొరిగిపోయింది. పిల్లలిద్దరూ ఏడవటం మొదలుపెట్టారు. రావు భార్య, మూర్తి భార్య ఆమె ముఖం మీద నీళ్లు చల్లి తడిగుడ్డతో తుడిచి తెలివి వచ్చిన తర్వాత వేడి కాఫీ తాగించారు. ఆమెను మెల్లగా లేవనెత్తి ఆవిడను, పిల్లలను టాక్సీలో ఎక్కించారు. ఆ ఇంటికి తాళం వేసి రామ్మూర్తి, సత్యారావు హాస్పిటల్కి టాక్సీలో బయలుదేరారు. అందరూ హాస్పిటల్ వార్డు దగ్గరికి రాగానే విమలమ్మ గబగబా లోనికి వెళ్ళి, ఏమండి ఏమిటి అన్యాయం అని బోరున ఏడుస్తూ భర్త గుండెల మీద వాలింది. అప్పటికింకా గోపాలంకి స్పృహ రాలేదు. పిల్లలు ఏడుస్తూ తండ్రి పక్కన కూర్చున్నారు. 11 గంటలు అయ్యేసరికి వార్త ఊరంతా ప్రాగిపోయింది. బ్యాంకు వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ పేటలోని వాళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చారు. ఎవరికంట చూసినా కన్నీరే. అంతటి మంచివాడు గోపాలం. 12:30 గోపాలం కాస్త కదిలి కళ్ళు విప్పాడు. కొందరు పెద్ద డాక్టర్ని పిలవడానికి పరిగెత్తారు. విమలమ్మను చూశాడు గోపాలం. కంటి నిండా నీరు చిమ్మింది. విమలమ్మ వెంటనే గోపాలం చేతిని అందుకుంది. గోపాలం కళ్ళు చుట్టూ ఉన్న ముఖాలని వెతుకుతున్నాయి. విమల గ్రహించి పిల్లలిద్దరిని దగ్గరగా తెచ్చి వాళ్ళ చేతుల్ని గోపాలం చేతిలో పెట్టింది. గోపాలం మెల్లగా వాళ్ళ చేతుల్ని నిమిరి తన కన్నీరు కారుస్తూ పిల్లల చేతుల్ని భార్య చేతిలో పెట్టి శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు. విమల పిల్లలు హృదయం పగిలేటట్లు ఏడవటం మొదలుపెట్టారు. హాస్పిటల్ అంతా దుఃఖంతో నిండిపోయింది. బంధువులందరికీ టెలిగ్రామ్లు పంపారు. ఆ సాయంత్రానికి రాజాం నుండి, బలరాం, శ్రీకాకుళం నుండి విశ్వనాథం, యలమంచిల నుండి రాఘవరావు కుటుంబాలను తీసుకుని వచ్చారు. విమలమ్మ నిర్జీవ ప్రతిమకు మళ్ళీ ఓ మూల కూర్చుండిపోయింది. చుట్టూ ఏమి జరుగుతోందో ఆమెకేమీ తెలియదు. ఆమె అన్న విశ్వనాథం అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతోంది. ఆఫీసు వాళ్ళు ఇవ్వవలసిన డబ్బిస్తే పుచ్చుకుంటోంది. అన్నయ్య తన చేతిలో నుంచి ఆ డబ్బును తీసుకుంటే ఊరుకుంటోంది. ఆ విశ్వనాథం ప్లేడర్ దగ్గర పనిచేస్తున్నాడు కనుక అన్ని విషయాలు ఆరితేరినవాడు. పైగా చాలా నిజాయితీపరుడు. అందుకే ఎవరూ ఏమీ అభ్యంతర పెట్టలేదు. బలరాం ఆరోగ్యం అంతతమాత్రమైపోయింది. లక్ష్మి వెళ్లిపోయిన దగ్గర నుండి అతడు మానసికంగా, శారీరకంగా మరి కుదుటపడలేదు. ఆ పైన అసనిపాతంలా గోపాలంకి మృత్యు సంభవించింది. రాఘవరాది అదో ధోరణి. ఎంతసేపు తన గోల తనదే, ఇతర విషయాలంతగా పట్టించుకోడు. అందుకే అన్ని విషయాలు విశ్వనాథమే చూసుకోవలసి వచ్చింది. బంధువులంతా 10 రోజులున్నారు కర్మకాండంతా పూర్తయ్యే వరకు. ఒకనాడు మధ్యాహ్నం ఊసుపోక రాఘవరావు గోపాలం గదిలోకి వెళ్ళి టేబుల్ మీద ఉన్న పుస్తకాలు తిరగేస్తుంటే ఒక పుస్తకం మధ్యలో తను గోపాలంకు 5,000 రూపాయలకిచ్చిన ప్రామిసరీ నోటు కనిపించింది. అటు ఇటు చూసి ఎవరు చూడలేదు కనుక మెల్లగా ఆ కాగితాన్ని రాఘవరావు చేబులో పెట్టుకున్నాడు. గోపాలం ఆ నోటును తర్వాత బీరువాలో పెట్టుకుందాం అనుకుంటూ మర్చిపోయాడు. ఆ 10 నెలలు ఆ ప్రామిసరీ నోటు ఆ పుస్తకంలోనే ఉండిపోయింది. ఆ పుస్తకం అవసరము ఇన్నాళ్ళు గోపాలంకి దురదృష్టవశాత్తు కలగలేదు. మెల్లగా రాఘవరావు బయటికి వచ్చేశాడు. దినవారాలన్నీ అయిపోయాక బంధువులంతా వెళ్ళిపోయారు. విమలమ్మ, అన్న విశ్వనాథం మాత్రం తన కుటుంబాన్ని పంపించేసి తనుండిపోయాడు.
విశ్వనాథమే వంట చేసేవాడు, విమలమ్మ కదిలేది కాదు. అన్న బలవంతం చేస్తే లేచి వెళ్ళి నీళ్లు పోసుకునేది, మరీ మరీ ఒత్తిడి చేస్తే నాలుగు మెతుకులు నోట్లో వేసుకునేది. ఎప్పుడూ అలా గోడకి చేరబడి శూన్యంలోకి చూస్తూ ఉండేది. అన్న వచ్చి పడుకోమని గట్టిగా చెప్తే అక్కడే అలా నేల మీద ఒరిగి నిద్రపోయేది. ఆమె కన్నీరు ఏనాడో ఇంకిపోయింది. పిల్లలు ప్రక్కన కూర్చుని ఏడుస్తుంటే ఓదార్చడం కూడా మర్చిపోయింది. విశ్వనాథం చాలా భయపడిపోయాడు. కొంప తీసి పిచ్చిదైపోదు కదా. ఈ రీతిగా ఓ నెలలు గడిచాయి. ఒకనాడు విశ్వనాథం చెల్లెల దగ్గర కూర్చుని ఓదార్చాడు, చూడమ్మా చెల్లి, విధి వక్రించింది, దేవుడు లాంటి నీ భర్త పోయాడు, 35 ఏళ్లకే నీకు వైవిధవ్యం ప్రాప్తించింది, అంతకన్నా ఘోరం మరొకటి లేదు. నీ పిల్లల పసివాళ్ళు, నీ బ్రతుకంతా దుఃఖమయమైంది. నేను కాదనను, కానీ ఒక్కటి ఆలోచించు, నేనెప్పుడు నీ దగ్గర ఉండలేను, నాకు కుటుంబం ఉంది. పోనీ నిన్ను పిల్లల్ని నాతో మా ఇంటికి తీసుకెళ్దామంటే నీకు తెలుసు కదా, నా భార్యకు మాట విసురు జాస్తి. నీ ఈ దుఃఖంలో మరో ఇబ్బంది కలిగించడం నాకు భావ్యం కాదు. నన్నేం చేయమన్నావు చెప్పమ్మా. అందుకే నువ్వు నీ దుఃఖాన్ని దిగమింగుకుని మనసును రాయి చేసుకుని ఈ జీవిత పోరాటాన్ని సాగించాలి. నీ పిల్లలకు నువ్వే దిక్కు. గోపాలం పోయిన నాటి నుండి నువ్వు శూన్యంలోకి చూడడం తప్ప ఒక్క మాట కూడా పలకలేదు. నువ్వే ఇలాగుంటే, ఇలా గుండె చార్చుకుంటే పిల్లలకతేం కాదు చెప్పమ్మా. వాళ్లకు ఎలాగూ తండ్రి లేడు. మరి వాళ్ళని తల్లి లేని వాళ్ళని చేయకమ్మా. నువ్వు నీ శక్తులను కూడా తీసుకోవాలి. పోయిన వాళ్ళతో మనము పోలేము కదా. నీ పిల్లలను నువ్వు రక్షించుకోవాలి. ఏమంటావు చెల్లి? విమలమ్మ మెల్లగా కళ్ళెత్తి అన్న ముఖంలోకి చూసింది. ఒక్కసారిగా ఆపాద మస్తకం వణికిపోయింది. చెట్టు విరిగిపోయినట్లు కూలిపోయి అన్న నడుముని రెండు చేతులతో చుట్టేసి అన్న ఒడిలో తలపెట్టి, అన్నయ్య, నా దేవి పూజలన్నీ ఏ గంగలో కలిశాయి. నేను ఏ పాపం చేశానని విధి నా భర్తను నా నుండి తీసుకుని పోయింది, చెప్పన్నయ్య అని హృదయ విదారకంగా వెక్కి వెక్కి ఏడవనారంభించింది. విశ్వనాథంకు దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. చెల్లెలు తల విసరడం తప్ప మరేమీ పలకలేకపోయాడు. ఇన్నాళ్ళు విమల అంతరంగంలో కరడు కట్టిన దుఃఖం కరిగి ప్రవాహమై పారింది. ఓ అరగంట తర్వాత విమలమ్మే తేరుకుంది, లేచి కూర్చుంది. చూడమ్మా, నాకు తెలుసు ఇక నీ జీవితమే దుఃఖపూరితం, కానీ పిల్లల్ని చూసుకునైనా నువ్వు బ్రతకాలి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, వాళ్ళని బ్రతికించాలి. అప్పుడు విమలమ్మ తనతో దుఃఖిస్తున్న పిల్లల్ని చూసింది. ఈ నెల 15 రోజులలో వాళ్ళిద్దరూ పోల్చుకోలేనంత హీనంగా మారిపోయారు. బెంగతో శరీరం కృషించి ఏడ్చి ఏడ్చి నయనాలకి కాంతి విహీనమై తిక్కుమారిన వాళ్ళలా ఉన్నారు. విమలమ్మ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారి చలించిపోయింది. ఇద్దరిని దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకుంది. వాళ్ళ కళ్ళు తుడిచి తన కళ్ళు ఒత్తుకుంది. అన్నయ్య, నన్నేం చేయమన్నావో చెప్పు. మరేమీ లేదమ్మా, పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళని ప్రయోజకులు చేయాలి. బావ ఆఫీసు నుండి వచ్చిన డబ్బు, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బు మొత్తం 15,000 వచ్చాయి. అందులో 2,000 దినవారాలకని, బంధువర్గాల భోజన సదుపాయాలకని, ఈ నెలల ఇంటి ఖర్చుకి అయ్యాయి. మిగతా 13,000 నీ పేర స్టేట్ బ్యాంకులో వేశాను. ఇదిగో బ్యాంక్ పాస్బుక్కు. ఈ ఇంటితో, ఈ డబ్బుతో నువ్వు పిల్లల్ని జీవితాన్ని గడపాలి. నేను డబ్బు సహాయం చేయలేని అన్నయ్యను, కానీ నా అవసరం నీకెప్పుడు వస్తే అప్పుడు నువ్వు ఉత్తరం రాస్తే వస్తాను. నా దక్షత నీకెప్పుడు ఉంటుంది. నీ రక్తాన్ని పంచుకు పుట్టిన అన్నయ్యను నేను. నీ శ్రేయస్సే నాది కూడాను. అలాగే అన్నయ్య, నువ్వు 15 రోజులకు ఒకసారి వచ్చిపోతూ ఉండు, వాడు చూసిపోతూ ఉండు, నాకు ధైర్యంగా ఉంటుంది. అలాగేనమ్మా, మరోలాగా అనుకోకపోతే నేను రేపు వెళ్తానమ్మా. మా ప్లేడర్ గారు ఇప్పటికే నా మీద విసుక్కుంటుంటారు. సరే అన్నయ్య. ఆ మరునాడు విమలమ్మ పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి కాఫీ పెట్టి అన్నకు పిల్లలకు ఇచ్చింది. ఆనాడు పూజ చేయలేదు. గోపాలం చనిపోయిన రోజు నుండి విమలమ్మ పూజగదిలోకి ప్రవేశించలేదు. పూజగదికి గొళ్ళెం పెట్టింది. తను బ్రతికునున్నాళ్ళు మరా గదిలోనికి పోలేదు, పూజ చెయ్యలేదు. భోజనమయ్యాక విశ్వనాథం బస్సులో తన ఊరికి వెళ్ళిపోయాడు. జీవితం గాలిపటం లాంటిది. త్రాడు సరిగా ఉన్నంతసేపు గాలిపటం ఎలా ఎగురు వేస్తే అలా ఎగురుతుంది. త్రాడు తెగిపోగానే ఆధారం లేక గాలి ఎటు వేస్తే అటు గాలిపటం పోతుంది. గమ్యం లేని జీవితం అవుతుంది. ఎక్కడికెక్కడికి పోతుందో నిర్ణయించలేరు. మార్గంలో కొమ్మలు తగిలి, తీగలు తగిలి చిరుగులు బ్రతుకవుతుంది. జీవితం ఎందుకలా మార్పు చెందుతుందో ఏ లాజిక్కి సరిపోనప్పుడే మానవుడు కర్మ సిద్ధాంతాన్ని మీద ఆధారపడతాడు. విమలమ్మ మామూలు మనిషి అవడానికి 2 సంవత్సరాలు పట్టింది. పిల్లలు తెలివైన వాళ్ళు, బాగా చదువుకుంటున్నారు. మంచికి చెడ్డకి ఏదైనా అవసరం ఉంటుందని
ఆ ఇంట్లోని సగభాగాన్ని సంవత్సరం తర్వాత విశ్వనాథమే ఆ ఊరు హై స్కూల్లో పనిచేస్తున్న ఓ మాస్టర్కి 50 రూపాయలకు అద్దెకిచ్చాడు. ఆ మాస్టరు భార్య 5 ఏళ్ల కొడుకు మాస్టర్ తల్లి ఆ వాటాలో ఉండేవారు. చాలా మంచివాళ్ళు. ఆ మాస్టర్ తల్లి విమలమ్మకు చేదోడు వాదోడుగా ఉండేది. విశ్వనాథ్ కనీసం నెలకోసారైనా వచ్చి విమలమ్మ మంచి చెడ్డలు కనుక్కుని వెళ్ళేవాడు. తన చెల్లెలు మామూలు మనిషే, వ్యవహారాలన్నీ తనే చూసుకోవడం మొదలుపెట్టాక అవసరం కలిగినప్పుడే రావటం చేస్తూ ఉండేవాడు. విశ్వనాథం పెద్దవాడయ్యాడు. ఎక్కువగా శ్రమ ప్రయాణాలు చేయలేకపోయేవాడు. తండ్రి చనిపోయిన సంవత్సరం మామూలు మార్కులతో భాస్కర్ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. కోమలి 6వ తరగతి పాస్ అయింది. ఆ మరుసటి 7 భాస్కర్ పియూసీ 2nd క్లాసులో పాస్ అయ్యాడు. కోమలి మంచి మార్కులతో 7 పాస్ అయింది. 2 ఏళ్ళు గడిచాయి కానీ రాఘవరావు అప్పుగా తీసుకున్న 5 వేలు తిరిగి ఇవ్వలేదు. కనీసం ఇస్తానన్న వడ్డీ కూడా పంపలేదు. అప్పటికే ఆ డబ్బు సంగతి విమలమ్మకు జ్ఞాపకం వచ్చింది. విశ్వనాథాన్ని పిలిపించి ఆ సంగతే చెప్పింది. రాఘవరావు ఉత్తరాలతో తేల్చే వ్యక్తి కాదని, ఆ మర్నాడు ఉదయం ఆదివారం కావడం వల్ల తనే స్వయంగా వెళ్ళి మాట్లాడతానని చెప్పి విశ్వనాథం యలమంచిలకి ప్రయాణమయ్యాడు. విశ్వనాథం యలమంచిలలో రాఘవరావు ఇంటికి వెళ్ళేసరికి అతనింకా బంధుల దుకాణం నుంచి రాలేదని కాంతమ్మ ఆదరంగా విశ్వనాథాన్ని పలకరించి విమలమ్మ యోగక్షేమాలను అడిగింది. విశ్వనాథం తను వచ్చిన పని చెప్పాడు. చూడమ్మా, మన గోపాలం చనిపోయి 2 సంవత్సరాలు గడిచింది. విమలమ్మకి ఇప్పుడు డబ్బు అవసరం కలిగింది. మీ వారు 5000 రూపాయలు అప్పు తీసుకున్నారంటగా గోపాలం దగ్గర ఆ డబ్బిస్తే బాగుంటుందని అడగటానికి వచ్చాను. అదెంత మాటండి, మా కష్టాల్లో వాళ్ళు ఆదుకున్నప్పుడు వాళ్ళ అవసరాలను గమనించాలి కదా, తప్పక మా వారు ఇచ్చేస్తారు. రాఘవరావు చేసిన చిల్లర మల్లర అప్పులు తీర్చేసి గోపాలం ఇచ్చిన 5000కు తను 3000 చేర్చి ఓ చిన్న మందుల దుకాణం పెట్టాడు. అదృష్టవంతుల్ని లక్ష్మి వరిస్తుంది. రాఘవరావు ఆ దేవి అనుగ్రహం పొందాడు. వ్యాపారం బాగా సాగుతోంది. మెల్లమెల్లగా ఆ దుకాణాన్ని అభివృద్ధి చేశాడు. 1 గంటకు భోజనానికి రాఘవరావు ఇంటికొచ్చాడు. విశ్వనాథాన్ని చూసి కాస్త విస్తుపోయాడు. భోజనాలు అయ్యాక విశ్వనాథం తన రాకకు కారణం వివరించాడు. రాఘవరావు ఆశ్చర్యాన్ని అభినయించి, అదేమిటి విశ్వనాథం గారు అలా అంటున్నారు? మీ చెల్లెమ్మకు అసలు విషయం తెలియదన్నమాట. మా బావ గోపాలం 2 సంవత్సరాలు 8 నెలల క్రితం 5000 రూపాయలు నా భార్య సమక్షంలో ఇచ్చిన మాట నిజమే. నేను కాదనను, అతను వద్దన్నా నేను ప్రామిసరీ నోటు రాసిచ్చాను కూడా. 6 నెలల తర్వాత నాకు వర్తకుడు ఇవ్వవలసిన డబ్బు రాదనుకున్నది. అతడికి వ్యాపారం కలిసి వచ్చిందని అతడు హఠాత్తుగా తెచ్చిస్తే నేను ఆ డబ్బును అలాగే తీసుకుని వెళ్ళి గోపాలం బావగారికి ఇచ్చేశాను. 6 నెలల వడ్డీ 150 రూపాయలు నేను ఇస్తే బావ పుచ్చుకోలేదు. అసలు మాత్రం తీసుకుని నా ముందరే స్టీల్ బీరువాలో పెట్టుకుని బీరువాలోంచి తీసి నా ప్రామిసరీ నోట్ నాకు తిరిగి ఇచ్చేశాడు. నేను ఆ నోట్ను అక్కడే చెప్పి పారేశాను. అప్పుడు విమలమ్మ శనివారం అని వెంకటేశ్వర దేవాలయానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. అందుకే ఆ విషయం ఆమెకు తెలియకపోవచ్చు. తర్వాత నేను ఆ ఊర్లో మందుల టైలర్ దగ్గర నా పని చూసుకుని ఆ మర్నాడు ఇక్కడికి వచ్చేశాను. గోపాలం భార్యకు నేను అప్పు తీర్చేసినట్లు చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది. విమలమ్మకి ఈ విషయం తెలియదు. నీ భార్య కాంతంకు ఈ విషయం తెలియదు. ఆశ్చర్యం కాదు, కాంతం వెర్రిబాగుంది. దానికి నా వ్యాపారం కానీ నా వ్యవహారాలు కానీ ఏమీ తెలియవు. చేసేదేమీ లేక విశ్వనాథం తిరిగి వచ్చి విమలకు జరిగిందంతా చెప్పాడు. విమలమ్మ చకితురాలైంది. అన్నయ్య, రాఘవరావు ఈ ఊరు అప్పుడప్పుడు రావడం నిజమే. ఏదో ఇక్కడ ఓ మందుల డీలర్తో పనుందని చెప్పాడే గాని మాట వరుసకు కూడా నాతో మా వారికి డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పలేదు. మీ బావగారు ఆ సంగతి ఏమీ నాతో చెప్పలేదే. ఆయన ఏం జరిగినా నాతో చెప్పేవారు. ఒకవేళ మీ బావగారు రాఘవరావు దగ్గర డబ్బు పుచ్చుకున్నారే అనుకో, ఎక్కడ దాచినట్లు? విశ్వనాథం విమలమ్మ ఇంట్లో ఉన్న బీరువా ట్రంకు పెట్టెలు అన్నీ జాగ్రత్తగా వెతికారు. ఎక్కడా డబ్బు లేదు. గోపాలం బ్యాంక్ పాస్ పుస్తకం చూశారు. అందులో 5000 తీసినట్లు ఉందే కానీ వేసినట్లు లేదు. ఇందులో ఏదో మోసం జరిగిందని ఇద్దరూ అనుకున్నారు. రాఘవరావు వంకర మనిషి. అట్లాంటి వాడికి బావ డబ్బు ఇవ్వడమే చాలా పొరపాటు. బావ లేడు కదా అని డబ్బు తిరిగి ఇచ్చేసినట్టు దబాయించేస్తున్నాడు అన్నట్లు రాఘవరావు రాసిన ప్రామిసరీ నోటు ఉందేమో చూద్దాం. మళ్ళా ఇద్దరు టేబుల్ మీద ఉన్న పుస్తకాలు, డ్రాయర్, బీరువా అన్నీ వెతికారు. కానీ ఆ కాగితం దొరకలేదు. విమలమ్మ, మరి వెతికి ప్రయోజనం లేదు. నా ఊహ ఏమిటంటే రాఘవరావు ఆనాడు పని మీద ఊరు వచ్చినప్పుడు లేక దినవారాలకు వచ్చినప్పుడు బావ పుస్తకాలన్నీ తిరగేసి అందులో నోటు కనిపిస్తే చక్కగా తీసుకుపోయి ఉంటాడు. గోపాలం బావ నోటును బీరువాలో పెట్టడం మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్ళినా నెక్కలేం, సరైన సాక్ష్యం లేక. ఎందుకన్నయ్య, కోర్టులో తగాదాలు. దేవుడు లాంటి భర్తే పోయినప్పుడు ఈ 5000 ఉండి మాత్రం నన్ను రక్షిస్తాయా? అతడితో పాటు ఆ డబ్బు పోయిందనుకుంటాను. ఆ పాప పుణ్యాలు రాఘవరావే అనుభవించని.
అప్పటికే ఆ సంగతి విశ్వనాథం వదిలేశాడు. కానీ శ్రీకాకుళం తన ఇంటికి చేరాక రాఘవరావుకి ఘాటైన ఉత్తరం రాశాడు. రాఘవరావు ఇచ్చిన సమాధానంకు తను గాని విమలమ్మ గాని మోసపోలేదని, రాఘవరావు 5000 తిరిగి ఇవ్వలేదని, దొంగతనంగా తను రాసిన ప్రామిసరీ నోటులు కాజేశాడని, ఏమాత్రం మానవత్వం తనలో ఉన్న తిక్కులేని వారైన విమలమ్మకు పిల్లలకు న్యాయసమ్మతంగా ఆ డబ్బును తిరిగిచ్చేసి వాళ్లకు సహాయం చేయమని రాశాడు. ఆ ఉత్తరానికి రాఘవరావు జవాబు రాలేదు. ఆ తర్వాత రాఘవరావు పొరపాటున కూడా విమలమ్మ ఇంటికి పోలేదు. ఉత్తరం రాస్తానన్న కాంతమ్ని ఉత్తరం రాయనివ్వలేదు. రమారమి గోపాలం కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు తెంచుకున్నట్లే ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనకు విమలమ్మ ఆశ్చర్యపోయింది. కానీ ఆమె మనసులో ఏదో చిరుమి ఆశ మిణుకుమిణుకు అంటోంది. రాఘవరావు పెద్ద కొడుకు శేఖర్, కోమలి కన్నా 6 ఏళ్ళు పెద్దవాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, తెలివైనవాడు, బుద్ధిమంతుడు, చక్కనివాడు. ఆ మేనరికం తన కూతురు కోమలికి ఎలాగైనా చేసుకోవాలని విమలమ్మ కోరిక. గోపాలం చనిపోయి 4 సంవత్సరాలు గడిచాయి. కాలమే విధివేసిన గాయాన్ని మానుపుతోంది. మరే వైద్యానికి అంతటి మహత్తర శక్తి లేదు. గోపాలం కొడుకు భాస్కర్ 19 ఏళ్ల వాడయ్యాడు. బీఎస్సీ ఆఖరేడు చదువుతున్నాడు. కోమలి 14 సంవత్సరాల పిల్లయింది, 9 చదువుతోంది. విమలమ్మ ఇంట్లోని భాగంలో అత్తికుట్టిన మాస్టారు 2.5 సంవత్సరాలుండి బదిలీ వచ్చి కుటుంబాన్ని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. 6 మాసాల క్రితం ఓ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పనిచేస్తున్న అతను ఆ భాగాన్ని 60 రూపాయలు అద్దెకు తీసుకుని కుటుంబంతో దిగాడు. అతడి పేరు ధనంజయరావు. వయసు 45 ఉండొచ్చు. చూపుకు బాగానే ఉంటాడు. అతడికి 2 కుమార్తెలు. పెద్దదారి పేరు హేమలత, 17 ఏళ్ల వయసుది. స్కూల్ ఫైనల్ 2 సార్లు పోయింది, మరి కట్టలేదు. 2వ పిల్ల భానుమతి, 12 ఏళ్ల ఇది, 7వ తరగతి చదువుతోంది. హేమలత చిన్నదైనా ఒళ్ళు బుద్ధులు 20 ఏళ్ల పైబడ్డ యువతివే. కాస్త చెంచల స్వభావం, ఛాయ తక్కువైనా మిసమిస అందమైన అమ్మాయే. ఆ తల్లిది అదో గొడవ. ఆవిడ అందమైనది కాదు, పైగా చాలా మట్టుకు పాతకాలపు పద్ధతులు కలిది. ఎప్పుడు ఏదో పూజలని, పురస్కారాలని, స్వాములని, వ్రతాలని ఆవిడ జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. ధనంజయరావుకి పేకాటంటే బహు ప్రీతి. ఇంటి వ్యవహారాలు అంతగా పట్టించుకోడు. విమలమ్మకు తన కొడుకుతో హేమలత అంత చనువుగా ఉండడం ఇష్టం లేకపోయింది. హేమలత ఆనందాలా మాట్లాడేది. విమలమ్మ నత్తయ్య అని, భాస్కర్ని బావా అని జంకు లేకుండా పిలిచేది. ఊసుపోనప్పుడు వీధి గుమ్మం వద్దే ఉండేది. వీధిని పోయే జనాన్ని చూస్తూ ఇంటి పెత్తనమంతా హేమలతే చేసేది. ధనంజయరావు భోజనం చేసి ప్రొద్దున 9:30 ఇల్లు వదులుతాడు. రాత్రి మళ్ళీ 10 గంటలకి ఇల్లు చేరతాడు. తల్లి 2 పూటల వంట చేయడం, సాయంత్రాలు ఏ కోవిలలోనో కూర్చుని ఏ భగవంతుడి నీళ్ళలో వినడం చేస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నంతసేపు ఏ భాగవతమో చదువుతూ ఉండేది. ఆవిడ పేరు పార్వతమ్మ. ఒకనాడు పార్వతమ్మ గారి ఒత్తిడి వల్ల విమలమ్మ కోవిల్లో ఏదో పౌరాణ కాలక్షేపం ఉంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా వెళ్ళింది ఆవిడతో. కోమలి వీధి చివరనున్న తన స్నేహితురాలింటికి వెళ్ళింది పనుండి. విమలమ్మ కోవిలు వెళ్ళాక భాస్కర్ కాలేజీ నుండి వచ్చాడు. ఆ అదన కోసమే చూస్తున్న హేమలత ఎదురు వెళ్ళింది. మా అమ్మ లేదా? మీ అమ్మ లేదు, మా అమ్మ లేదు. ఇద్దరు పుణ్యం కోసం దేవాలయానికి వెళ్ళారు. మరి మా చెల్లెలు కోమలి, ఆవిడ గారు 10 నిమిషాల క్రితం ఎవరో స్నేహితురాలతో వచ్చింది. పుస్తకాలు గదిలో గిరాటేసి మళ్ళీ బయటకు పోయింది. ఇంతకీ ఎందుకబ్బా అంత పరిశోధన? కాఫీకేనా? నేను ఇస్తాలే బావా. భాస్కర్ బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. హేమలత ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో పోసి విలాసంగా అందించింది. కాఫీ త్రాగేసిన తర్వాత వేడి తగిలిస్తూ కప్పును అందుకుంది. భాస్కర్ విచిత్రంగా చూస్తున్నాడు. మెల్లగా కుర్చీ మీద కూర్చుంది. భాస్కర్ పిడియపడి కాస్త చేరి కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న పత్రికలో విజయ చిత్రలో ఒక చోట శోభన్ బాబు మంజులని గట్టిగా కౌగలించుకున్న బొమ్మ ఉంది. ఏం బావా, వాళ్ళిద్దరూ చాలా ముచ్చటైన జంట కదూ అని కుర్చీలోనే కాస్త వంగి తన వక్షాన్ని భాస్కర్ భుజనానికి తగిలేటట్లు చేసింది. చేత్తో భాస్కర్ జుత్తును రాయడం మొదలుపెట్టింది. భాస్కర్ శరీరంలో విద్యుత్తు ప్రవహించింది. ఆ కుర్చీలో కూర్చోరాదు, ఇబ్బందిగా ఉంది. ఈ కుర్చీలో ఎందుకు ఇబ్బంది? నీకా నాకా? ఏం బావా, 20 ఏళ్ళొచ్చినా ఆడపిల్లలా బెదిరిపోతావెందుకు? నిన్నేం కొరుక్కు తినేయంలే అని భుజాన్ని మరింత బెత్తగా ఒత్తింది. భాస్కర్ ఒళ్ళు కగురు పొడిచింది. ఆ కుర్చీలో నుంచి లేచిపోయాడు. హేమలత భాస్కర్ వదిలేసిన కుర్చీలో కూర్చుంది. అదోలా భాస్కర్ని చూసింది. చాలా రోజులై భాస్కర్ని చూపులతో చేష్టలతో కవ్వించేస్తూనే ఉంది. కానీ ఆ రాయి అంతగా కదలడం లేదు. పోలడంత సిగ్గుపడిపోయేవాడు భాస్కర్. హేమలత విజయ చిత్రలోని పేజీలు తిరగేస్తూ కూర్చుంది. బయట జారింది కానీ సర్దుకోలేదు. చూడనట్టే ఊరుకుంది.
ఆ తెల్లని రవిక ఉప్పి గుండ్రంగా నున్నగా ఎత్తుగా ఉంది. హేమలత దీక్షగా జ్యోతిలక్ష్మి తొడల్ని చూస్తోంది. భాస్కర్ హేమలత వంపుల్ని చూస్తున్నాడు. బావా, ఈ బొమ్మ బాగుంది కదూ. భాస్కర్ కుర్చీ వెనక నుంచి విజయ చిత్ర చూశాడు. ఏదో ఆకర్షణకు లోనై మెల్లగా హేమలత భుజాల మీద చేయి వేశాడు. జ్యోతిలక్ష్మి తొడలు, హేమలత వక్షం, తనలో ఏదో కాంక్షను రేకెత్తిస్తుంటే ఒక చేత్తో హేమలత బుక్కల్ని తాకాడు. తలెత్తి చిరునవ్వుతో భాస్కర్ కళ్ళల్లోకి హేమలత కవ్విస్తూ చూసింది. ఆ సమయాన భాస్కర్ ఏం చేసేవాడో కానీ హాల్లో విమలమ్మ పార్వతమ్మ గొంతుకలు వినిపించాయి. గతుక్కుమని భాస్కర్ దూరంగా పోయి కుర్చీలో కూర్చున్నాడు. హేమలత విజయ చిత్రను టేబుల్ మీద పడేసి బయట సర్దుకుని గదిలో నుండి పారిపోయింది. విమలమ్మ గదిలో నుండి తొందరగా హేమలత రావడం చూసింది. ఒరే భాస్కర్, ఆ అమ్మాయి నీ గదిలో ఏం చేస్తోందిరా? ఏం లేదమ్మా, విజయ చిత్రని అడగడానికి వచ్చింది. చూడు భాస్కర్, అమ్మాయి నీతో చనువుగా ఉండడం నాకు ఇష్టం లేదు. అమ్మాయి వెకిలి చేసులో నాకు నచ్చలేదు. చిన్నపిల్లైనా సరే శిక్షణలో పెరిగినట్లు లేదు. మన ఇంటికి వచ్చి 6 నెలలు కాలేదు కానీ నేను అత్తయ్యని అయిపోయాను, నువ్వు బావ అయిపోయావు. నువ్వు ఆ పిల్లతో చనువుగా మాట్లాడకు, తెలిసిందా? అలాగేనమ్మా. విమల తృప్తిగా నెట్టొచ్చి వంటగదిలోకి వెళ్ళింది. ధనంజయరావు దృష్టి ఎలాగో విమలమ్మ మీద పడింది. ఒకసారి పెరట్లోకి వెళ్తున్నప్పుడు బాత్రూమ్ నుంచి వస్తున్న విమలమ్మ ఎదురైంది. విమలమ్మకు అప్పటికి 39 ఏళ్ళు. మనిషి స్వతహాగా అందమైనది. భర్త పోయి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తోంది. అప్పుడే స్నానం చేసి వస్తోందేమో కడిగిన ముచ్చెల్లా ఉంది. ధనంజయరావు ఆమెను ఇన్నాళ్ళు సరిగా చూడలేదు. విమలమ్మ సాధారణంగా ఎదురుపడేది కాదు. ధనంజయరావు కాస్త రసికుడు. భార్య పుణ్యం సంపాదిస్తుంటే తన పురుషార్థం కోసం చూసేవాడు. భార్యలో లేని శృంగారాన్ని వేరే చోట వెతికేవాడు. అందుకే ఎంతో రాత్రి గడిస్తే గాని ఇంటికి చేరేవాడు కాదు. ధనంజయరావు గురించి ఏవేవో పుకార్లు ఉండేవి. అతడి ఆఫీసులోనే పనిచేస్తున్న 38 ఏళ్ల కుమారిగానే ఉండిన రమణి ఇంట్లో చాలా కాలం గడిపేవాడని, ఫ్యామిలీ ప్లానింగ్లో నర్సుగా పనిచేస్తున్న భర్త ఎప్పుడు దగ్గర ఉండని శ్రీమతి తార ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి ఆమె బాగోగులు కనుక్కొని రమణి దగ్గర పుచ్చుకున్న డబ్బులో కొంత భాగాన్ని తారకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు. నేను ధనంజయరావు గుణాలే అతడి కూతురు హేమలత కాస్త అప్పాయి. విమలమ్మను చూసి ఆమె నిగారింపును అందాన్ని మనసులో మెచ్చుకుంటూ అలా త్రోవ కట్టంగా నిల్చుండిపోయాడు. విమలమ్మ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది. కళ్ళెత్తి తీక్షణంగా చూసింది. చిరునవ్వు చిందించి ధనంజయరావు ప్రక్కకు తప్పుకుని నూతి వద్దకు పోయాడు. అది మొదలు అతడు అవకాశం చిక్కించుకుని ఆమెకు ఎదురు పడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆఫీస్ నుండి 6 గంటలకే వచ్చేసి బట్టలు మార్చుకుని ముస్తాబై ఏదో నెప్పం మీద విజయమ్మను పలకరించేవాడు. ఆవేళప్పుడు పార్వతమ్మ ఏ కోవెలకో మఠానికో దయచేస్తుందని అతడికి తెలుసు. విమల గారు, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందండి? నాకు తెలీదు, మీ పెద్దమ్మాయిని అడగండి అని కిర్రను తిరిగి హాల్ నుండి తన గదిలోకి పోయేది. మరోనాడు, విమల గారు, వర్షం పడితే మా పెరటిల్లు కాస్త కురుస్తోందండి, పెంకు సర్దిస్తే సరిపోతుందనుకుంటా, మీరు అనుమతిస్తే నేను మేస్త్రిని పిలిపించి ఆ పని చేయిస్తా, మా అబ్బాయి భాస్కర్ వస్తాడు, వాడిని అడగండి. విమలమ్మ ముభావంగా మాట్లాడేది అయినప్పటికీ తిరస్కారంగా చూసినప్పటికీ ధనంజయరావు నిరుత్సాహపడలేదు. ధనంజయరావుకి తన రసికత్వంలో చాలా నమ్మకం ఉంది. ఈ అందమైన భర్తృవిహీనను లొంగదీసుకోలేనా, చూద్దామనుకునేవాడు. ఆవిడను బంధువర్గంలోని వారందరూ, పరిచితులు కూడా విమలమ్మ అనే పిలుస్తారు. ఒక్క భర్త కోపాలం మటుకు విమల అని ఒక్కప్పుడు ముద్దుగా విమలి అని పిలిచేవాడు. అందుకే ధనంజయరావు ఆమెను విమల గారు అని పిలిస్తే ఆమెకు బాధగా ఉండేది. ధనంజయరావు చూపులు ఆమెకు జుగుప్స కలిగించేవి. ఆ చూపులు ఆమెను వివస్త్రణ చేసినట్లుండేవి. విమలమ్మకు అతని ప్రవర్తన చాలా రోతగా ఉండేది. పార్వతమ్మ అన్న కూతురుకు గాజులు పెట్టిస్తున్నారంటే ఆ వేడుకను చూడడానికి చిన్న కూతురును తీసుకుని విశాఖపట్నం వెళ్ళింది. వంట చేయడానికి పెద్దమ్మాయిని ఉంచింది. రాత్రి 2nd షో సినిమాకి భాస్కర్ ఎవరో స్నేహితులతో వెళ్ళాడు. 10:10 దాటింది. అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయానికి ధనంజయరావు వచ్చి తలుపు తట్టాడు. కూతురు హేమలతది ముద్దు నిద్ర, కోమలి గాఢంగానే నిద్రపోతోంది. విమలమ్మకు బాగా నిద్రపట్టదు. చేసేదేం లేక ఒకవేళ భాస్కర్ తిరిగి వచ్చి తలుపు తడుతున్నాడేమోనని విమలమ్మ లేచి వెళ్ళి తలుపు తీసింది. ధనంజయరావును చూసి వెనుతిరిగి వచ్చేస్తోంది. విమల గారు, ఒక మాట వినండి అని దగ్గరగా వచ్చాడు. విమలమ్మ ఆగి కోపంగా ధనంజయరావును చూసింది. అతడు సాయంత్రం ఓ చిన్న పార్టీకి వెళ్ళాడు. కాస్త మందు పుచ్చుకున్నాడు. ఆ దివ్య ఔషధ దేహం అంతా ప్రాకి నరాన్ని కాస్త జివ్వు అనిపిస్తోంది. శరీరం కాస్త తేలికయింది. విమల గారు, మీకు నా మీద కోపం ఎందుకో నాకు తెలియదు. మీకా భర్త లేడు, నాకు భార్య ఉన్నా లేనట్టే.
అందుకే మనిద్దరం సఖ్యంగా ఉంటే ఎంతో బాగుంటుందేమంటారు అని విమలమ్మ భుజాలను పట్టుకున్నాడు. అంతే విమలమ్మ కోపంతో నిలువెల్లా వణికిపోతూ ధనంజయరావు చెంప పగిలేటట్లు చెయ్యి చాచి కొట్టింది. ధనంజయరావు రసికత్వం దెబ్బతింది, ఉక్రోషం కలిగింది. పురుష స్పర్శ తగిలితే ఆవిడే లొంగిపోతుందన్న దురుద్దేశంతో ఆవిడను వదిలిపెట్టగా గట్టిగా కౌగులించుకున్నాడు. విమలమ్మ గట్టిగా ముందు హేమలతని తర్వాత కోమలని కేకేసి పిలిచింది. వాడినిద్దరం మేల్కొనలేదు. ధనంజయరావును ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటున్నాడు. ఒక్కసారి ధైర్యాన్ని పుంజుకుని తన చేతులతో అతడిని పట్టుకుని ఆవేశంతో చెయ్యి కొరికేసింది. ఊపిరాడక భయపడిపోయి కౌగిలి వదిలేశాడు. వెంటనే ఒక్క తోపు తోసింది. ధనంజయరావు వెనక్కి పడిపోయాడు. రాక్షసుడా, వెధవా, నీకు బుద్ధి లేదు? భర్త లేనంత మాత్రాన నేనంత దిగజారిపోయాననుకున్నావా? నీకు 3 రోజులు వ్యవధి ఇస్తున్నాను. ఈలోగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోయావా? మర్నాడు కిరసనాయలు నీ మీద పోసి నీకు నిప్పట్టిస్తాను, జాగ్రత్త నీచుడా అని గబగబా తన గదిలోకి పోయి గది తలుపు తగడి వేసుకుని పడుకుని కూతురు కోమలను దగ్గరగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. కాసేపటికి కోమలకి తెలివి వచ్చింది. కానీ అప్పుడప్పుడు తల్లి అలా నిద్రలో ఏడవటం పొరపాటే కనుక అదే అనుకుంది. ధనంజయరావు 2 రోజుల తర్వాత ఇల్లు ఖాళీ చేసి కొత్తపేట వెళ్ళిపోయాడు. తర్వాత విమలమ్మ ఆ ప్రక్కవాట మరెవ్వరికీ అద్దెకివ్వలేదు. మరికొన్ని సంవత్సరాలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కోమలికి 18 సంవత్సరాల వయసు వచ్చింది. పియూసీ పాస్ అయింది. తర్వాత మరి చదవలేదు. భాస్కర్కి 23 ఏళ్ళు వచ్చాయి. బీఎస్సీ 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. ఆర్థిక స్తోమత లేక విశాఖపట్నం పంపించి ఎంఎస్సీ చదివించలేకపోయింది విమలమ్మ. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. గోపాలం చనిపోయాక వచ్చిన డబ్బంతా ఈ 8 ఏళ్లలో అయిపోయింది. అది విమలమ్మ ఎంతో క్లుప్తంగా సంసారాన్ని నడపబట్టి చేతిలో చిల్లిగవ్వలేదు. భాస్కర్కి ఇంకా ఉద్యోగం రాలేదు. తనని ఆదుకుందుకు బంధువులెవ్వరికీ స్తోమత లేదు. ఒంటి మీదున్న బంగారాన్ని కరిగించటం మొదలుపెట్టింది. జీవిత నాటకంలో ఎన్నో సీన్లు మారిపోయాయి. గోపాలం పోయిన 5 సంవత్సరాలకి గోపాలం అన్న బలరాం చనిపోయాడు. ఆ సంసారం దిక్కుమాలినదైపోయింది. అతడి పెద్ద కొడుకు ప్రభాకర్ ఎలాగో నానా కష్టాలు పడి చదివి బీఏ బీఈడీ పాస్ అయ్యి సోంపేటలో స్కూల్ మాస్టారుగా ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటికి వాళ్ళ సంసారం ఒక గట్టుకు చేరింది. విశ్వనాథం ఆరోగ్యం క్షీణించటం వల్ల పెద్దవాడైపోయాడు. కనుక ఉద్యోగ విరమణ చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. కొడుకు సత్యం పొడవుగా దృఢంగా ఎదిగాడు. కానీ చదువు అబ్బలేదు. స్కూల్ ఫైనల్ తప్పి మరి చదువు మీద శ్రద్ధ లేక మానేశాడు. ఆఖరికి ఓ మోటారు షెడ్డులో మెకానిక్ కుర్రాడుగా చేరాడు. వాళ్ళు నెలకి 85 రూపాయలు ఇస్తారు. ఏదో వ్యాపకం స్వార్జన ఉన్నది ఉంటుంది కదా అని విశ్వనాథం కాదనలేకపోయాడు. విశ్వనాథం 2వ కూతురు గిరిజకు ఆ ఊర్లోనే ఓ సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఆ కుర్రాడు ఏదో లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. 3వ అమ్మాయి సరోజ 18 ఏళ్లది. స్కూల్ ఫైనల్ పాస్ అయింది. చక్కనిది, బుద్ధిమంతురాలు. అమ్మాయిని భాస్కర్కిచ్చి వివాహం చేద్దామని విశ్వనాథం కోరిక. విమలమ్మకు చెప్తే ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించింది. భాస్కర్కి ఉద్యోగం రాగానే ముహూర్తం పెట్టించన్నయ్య, నాకంతకన్నా కావాల్సిందేముంది? విశ్వనాథం సంతోషించాడు. ఆ శుభదినం కోసం ఎదురు చూస్తున్నాడు. రాఘవరావు మందుల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. బాగా డబ్బు గడించాడు. తన వ్యాపకాలకు యలమంచలి చిన్న ఊరైపోయిందని, పైగా కొడుకును వాల్తేరులో ఇంజనీరింగ్ హాస్టల్లో ఉంచడం చేత చాలా డబ్బు ఖర్చు అయిపోతుందని, తన కుటుంబాన్ని 4 ఏళ్ల క్రితం వ్యాపారంతో విశాఖపట్నంకు తరలించాడు. రాఘవరావు కొడుకు శేఖర్ చాలా తెలివైనవాడు. ఇంజనీరింగ్లో 1st క్లాస్లో డిగ్రీ పుచ్చుకున్నాడు. గత సంవత్సరమే కలకత్తాలో ఓ పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నెలకు 600 జీతం. అప్పుడప్పుడు కాంతంకు విమలమ్మ ఉత్తరాలు రాస్తూ ఉండేది. అంతగా జవాబులు రాకపోయినా కోమలి చదువు పూర్తయింది. యుక్త వయసు వచ్చింది. శేఖర్కి ఉద్యోగమైంది. ఆ మేనరికొచ్చేస్తే తన జీవితాన్ని ఎలాగైనా నెట్టుకుపోగలదు.
ఆ ఆశతో కొడుకును కూతురుని తీసుకుని రాఘవరావు ఇంటికి విశాఖపట్నం వెళ్ళింది విమలమ్మ. కాంతం ఆదరంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇంట్లో సామాను ఇంటి సంపదను చాటుతున్నాయి. రాఘవరావు పట్టిందల్లా బంగారం అవుతోంది. రాఘవరావు ఇప్పుడు క్లబ్లో కాస్త త్రాగడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు ఖరీదైన హోటల్స్కి పోయి గర్ల్ ఫ్రెండ్స్తో కాల్ గర్ల్స్తో జల్సాగా గడుపుతున్నాడు. పాట కచేరీలకు వెళ్తాడు. క్లబ్ తరఫున నాట్యకర్తలను తెప్పించి డాన్స్ ప్రోగ్రాములు పెట్టిస్తున్నాడు. నాటకాలు ఆడిస్తున్నాడు. విశాఖలో కళాపోషకుడిగా కాస్త పేరు సంపాదించాడు. మందుల వ్యాపారంలో అంత డబ్బు ఎలా గడిస్తున్నాడో ఆ దేవుడికి రాఘవరావుకి బాగా తెలుసు. కిట్టని వాళ్ళు రాఘవరావు పడవల్లో వచ్చిన దొంగసారా బుట్లను చవగ్గా కొని తన మందులు కొట్టినుంచి ఖరీదైన కస్టమర్లకు స్నేహితులకు మాత్రమే మంచి ఖరీదుకు అమ్ముతున్నాడని అంటారు. రాఘవరావు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు విమలమ్మను ముభావంగా పలకరించి ఊరుకున్నాడు. భోజనం కాగానే ఓ గంట పడుకుని మధ్యాహ్నం 3 గంటలకు షాపుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చి కాస్త భోజనం చేసి పడుకున్నాడు. ఆనాడు అతడితో మాట్లాడడానికి విమలమ్మకు అవకాశమే కలగలేదు. తను వెళ్ళిన రోజునే విమలమ్మ తన రాగకు కారణం కాంతతో చెప్పింది. కాంతం ఆదరంగా మా కోడలు పిల్లే అని కోమలిని దగ్గరగా కూర్చోపెట్టుకుంది. విమలమ్మకు కాస్త ఆశ కలిగింది. ఆ మరునాడు ఆదివారం కావటంచే రాఘవరావు ఇంటి వద్దే ఉన్నాడు. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న రాఘవరావు దగ్గరకు వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఆ ప్రస్తావన తెచ్చింది. కాంతం ప్రక్కనే కూర్చుంది. అన్నయ్య గారు, మిమ్మల్ని విషయం అడుగుదామని వచ్చాను. రాఘవరావు నింపాదిగా పేపర్ మడత పెట్టి ప్రక్కన టేబుల్ మీద పెట్టి, ఆ డబ్బు సంగతేనా? అంటే ఇంకా మీరు నా మాటను నమ్మలేదన్నమాట అన్నాడు. అప్పే, అది కాదు అన్నయ్య గారు, మీ అంతటి వాళ్ళు తీర్చేస్తానంటే నేను నెమ్మదిగా ఉండగలనా చెప్పండి. తీర్చేశానంటే నేను నమ్మకుండా ఉండగలనా చెప్పండి. ఆయనే ఏదో ఖర్చు చేసి నాకు చెప్పడం మర్చిపోయి ఉంటారు. ఆ డబ్బు సంగతి ఏనాడో నేను మర్చిపోయాను. నేను కాంతం వదినతో నిన్ననే అన్నీ చెప్పాను. మీకు చెప్పే ఉంటుంది. కాంతం నాకేమీ చెప్పలేదు. చెప్తామని అనుకున్నాను కానీ వీలు చిక్కలేదు. కాంతం గొణిగింది. అన్నయ్య గారు, మా కోమలి పియూసీ పాస్ అయింది. మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగస్తుడయ్యాడు. అమ్మాయిని తీసుకుని వచ్చాను. మీరు చూశారుగా, మరి మనం మొదటి నుంచి అనుకుంటున్నట్లు ఈ మ్యానరికం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదే మిమ్మల్ని కోరదామని వచ్చాను. రాఘవరావు ఏదో జోక్ వినట్లు నవ్వేశాడు. నీ కోరిక బాగానే ఉంది కానీ పిల్లడికి పిల్ల నచ్చవద్దు. ఎప్పుడో మనం 8 ఏళ్ల క్రితం అనుకున్న మాటలు ఇప్పుడు ఎలా వర్తిస్తాయి? బంధువులం కనుక కోడలు పిల్ల అని అల్లుడు అని పిలుచుకుంటాము. అంత మాత్రం చేత పెళ్ళిళ్ళు అయిపోతాయా చెప్పు. అలాగనేకండి అన్నయ్య గారు, అబ్బాయి శేఖర్ తప్పకుండా అమ్మాయిని ఇష్టపడతాడు. అమ్మాయిని చూశారు కదా, అమ్మాయి చక్కగా లేదు. ఏం కాంత వదినా, అమ్మాయికే చక్కని బొమ్మ. నువ్వు ఊరుకోవే, నీకేం తెలుసు పెళ్ళిళ్ళ సగతి? చక్కదనంతో సరిపోదు. అన్నయ్య గారు, మీ మనసులో నిద్ర దాచకుండా చెప్పేయండి. మరేమీ లేదమ్మా, అబ్బాయికి కట్నాలు కానుకలు ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి. అన్నయ్య గారు, ఆయన కట్నం ఇవ్వకుండా కోమలికి పెళ్లి చేస్తానని అనేవారు, కానీ కట్నం లేకుండా ఎక్కడైనా పెళ్లి జరుగుతుందా చెప్పండి. ఆయన వెర్రి కానీ, నా దగ్గర ప్రస్తుతం డబ్బేమీ లేకపోయినా ఇంటి మీద అప్పు తెచ్చి 5,000 కట్నంగా మీకు ఇస్తాను, సరేనా? రాఘవరావు మళ్ళీ గలగలా నవ్వాడు. ఏమిటి 5,000 ఇస్తావా? మా వాడికి వచ్చిన సంబంధాలు ఎలాంటివో తెలుసా? చక్రధరరావు గారని సిటీఓ గారు, మొన్ననే రాజమండ్రి నుంచి వచ్చారు. ఒక్కతే కూతురు 25,000 కట్నమిస్తామన్నారు. ఆ మధ్య విజయవాడ నుంచి సంగీతరావు గారని ఆర్టీఓ గారు వచ్చారు. ఆయనకి 3 అమ్మాయిలట. 2వ అమ్మాయిని ఇస్తామన్నారు 20,000 కట్నం. అలకప్పుడు స్కూటర్ ఇస్తామన్నారు. అట్లాంటిది నీ 5,000 ఏ పాటిది చెప్పు. విమలమ్మ నీరు కారిపోయింది. ఆమె ఆశ గాలి తీసేసిన బుడగలా అయిపోయింది. అన్నయ్య గారు, ఒకప్పుడు మీరు సహాయం కోరి వచ్చినప్పుడు మేము మాకున్న శక్తినంతా కూడా తీసుకుని మీకు సహాయం చేశాం. అప్పుడు మీరు వాగ్దానం చేశారు తప్పకుండా కోమలిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటామని. ఇప్పుడు మీరు ధనవంతులయ్యారు, నేను దిక్కుమాలిన దాన్నయ్యాను. మీరు నాయందు కరుణ చూపి ఎలాగైనా కోమలిని మీ ఇంటి కోడలుగా చేసుకుని నాకు ఈ బరువు తగ్గించండి. నాకున్న ఒక్క పిల్ల మీలాంటి వాళ్ళింట్లో పడేస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నా మాట కాదనకండి. బాగుందమ్మా నీ వరుస. డబ్బు అప్పిస్తే మీ పిల్లని మా అబ్బాయికి చేసుకోవాలా? ఇదెక్కడి న్యాయం? ఇంతకు మీరు ఇచ్చిన డబ్బును మీకు తిరిగి పారేశాను కదా. అంతగా కావలిస్తే మీరు మాకు బంధువులు కనుక మీ అమ్మాయికి వేరే సంబంధం చూడండి. నేను 1,000 రూపాయలు సహాయం చేస్తాను. విమలమ్మకు ఉక్రోషం ఏడుపు ఒక్కసారి కలిగాయి. మరేమీ మాట్లాడకుండా లేచింది. అన్నయ్య గారు, మీకు మాయందు అంతటి ఆదరణ ఉన్నందుకు మీకు నా నమస్కారాలు.
మేము ఎంత దిక్కులేని వాళ్ళమైనా మీ వద్ద ముష్టెత్తి 1000 రూపాయలు పుచ్చుకుని నా కూతురికి పెళ్లి చేయాల్సిన గతి కాలలేదు. సెలవు. విమలమ్మ కోపంగా ఇంట్లోకి వెళ్ళి తన పెట్టిని తీసుకుని కూతురిని కొడుకుని వెంట పెట్టుకుని బస్టాండ్కు పోయింది. కాంతం చీరచెంగుతో కళ్ళు ఒత్తుకుంది. రాఘవరావు శనిని ఇంతటితో వదిలించుకున్నానని తృప్తిగా నిట్టూర్చాడు. విమలమ్మ పరిస్థితి నానాటికి దిగజారింది. ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకున్నా ఆ డబ్బంతా చదువులకి ఇంటి ఖర్చులకి అయిపోయింది. పైగా ఒంటి మీదన నగలు మెల్లగా బజారు పాలయ్యాయి. ఆఖరికి చేతికి ఒక జత గాజులు మాత్రం మిగిలాయి. అవి తీసేస్తే ఒప్పుకునేది లేదని కోమలి పట్టుపట్టడం వల్ల ఉంచింది. భాస్కర్ ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు పంపిస్తున్నాడు కానీ ప్రయోజనం కలగలేదు. విమలమ్మ ఆరోగ్యం దిగజారిపోయింది. ఆమె చింత ఎప్పుడూ కూతురు పెళ్లి గురించే. ఆఖరికి కొడుకు పట్టుదల వల్ల ఆ పక్క వాటా మళ్లీ అద్దెకివ్వాల్సి వచ్చింది. జనార్దన స్వామి అని రాయపూరు పైన ఏదో స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయ్యి భార్య ఇద్దరు పిల్లలతో ఊరు వచ్చి విమలమ్మ ఇంట్లో భాగాన్ని 80 రూపాయలకు అద్దెకి తీసుకున్నాడు. పెద్ద కొడుకు రైల్వేలో నే బిలాస్పూర్ దగ్గర ఏదో స్టేషన్లో గూడ్స్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. పెద్దమ్మాయికి 3 ఏళ్ల క్రితమే వివాహం చేసేశారు. 2వ అమ్మాయి శ్రీదేవి 19 ఏళ్ల పిల్ల. పిల్ల ఛాయ తక్కువ కానీ కళగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి మాట నేర్పుగలది. ఆమె తమ్ముడు సారథి 13 ఏళ్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు. ఆ ఇంట్లో చేరిన వారం రోజులకు విమలమ్మకు ఆ వ్యక్తుల మీద నమ్మకం కలిగింది. జనార్దన స్వామి చాలా ఉత్తముడు. విమలమ్మను అమ్మ అని పిలుస్తాడు. ఎప్పుడూ భార్యకు భాగవతం భారతం చదివి వినిపిస్తాడు. ఒక్కొక్కప్పుడు విమలమ్మను పిలిచి కూర్చోమంటాడు. చూడమ్మా, మనకు భగవంతుడి మీద నమ్మకమున్నా లేకపోయినా మనసు శాంతి కోసం రామాయణ భారతాల వంటి పుస్తకాలు ఎంతో ఉపకరిస్తాయి. కల్పవృక్షాలో విషవృక్షాలో మన మన విలువల్ని బట్టి మన తెలివితేటల ఔన్నత్యాన్ని బట్టి గోచరిస్తాయి. ఆత్మపరిశీలన, సత్ప్రవర్తన, సత్శీలత మానవునికి కలగాలంటే నా ఉద్దేశంలో మనకున్న పవిత్ర గ్రంథాలు రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఎంతో అవసరం. అందుచేత నేను చదువుతాను వినమ్మా అనేవాడు. ఆయనని ఆయన భార్యను చూస్తుంటే విమలమ్మకు తన తల్లిదండ్రులు జ్ఞప్తికి వచ్చేవారు. అంతటి ఉత్తములు ఆ దంపతులు. శ్రీదేవి ఎక్కువగా మాట్లాడేది కాదు, వెకిలి చేష్టలు చేసేది కాదు, మంచి గడుసరి. వాడిన ఒక్క మాట ఎంతో పదునుగా ఉంటుంది. ఆ ఇల్లంతా అమ్మాయి చేతి మీదే నడిచేది. కానీ అమ్మాయికి అహం ఎక్కువ. తన తండ్రి రిటైర్ అయ్యి చాలా డబ్బు తెచ్చాడని, తనకున్న బట్టలన్నీ చాలా ఖరీదైనవని కోమలికి చెప్పేది. భాస్కర్ని ఒకనాడు శ్రీదేవి పరీక్షగా చూసింది. చక్కనివాడే, పర్వాలేదనుకుంది. చాలా మెత్తనివాడు, మరీ మంచిదనుకుంది. బాగా ఆలోచించి ఓ పథకం తయారు చేసింది. విమలమ్మ గతంలో హేమలత ఉద్దేశం కనిపెట్టగలిగింది. కానీ ఈ శ్రీదేవి ఊహల్ని గ్రహించలేకపోయింది. శ్రీదేవి భాస్కర్కి చేరువవడానికి కొన్ని ప్రయత్నాలు నిగూఢంగా చేసింది. ఒకనాడు ఇంటికి కావలసిన సామాన్లు కొనడానికని బజార్కు భాస్కర్ని వెంట తీసుకుని వెళ్ళింది. వస్తున్నప్పుడు ఒకే రిక్షాలో వచ్చారు. శ్రీదేవి తగులుతుంటే భాస్కర్కి అదోలా ఉండేది. ఇంటి వరకు రావడానికి ధైర్యం చాలక పనుందని వీధి మొదట్లో రిక్షా దిగిపోయాడు. మరోనాడు బజారులో భాస్కర్ ఎదురుపడితే బట్టలు కొట్టు తిప్పించి బట్టలు చూస్తున్నప్పుడు సహజంగా చేతులు తగిలించేది. మరోనాడు సినిమాకు ప్రోగ్రాం పెట్టింది సాయంత్రం మాటకు. ఇంట్లో తన స్నేహితురాలతో కలిసి వెళ్తున్నట్టు భాస్కర్ వినిపించేటట్లు చెప్పింది. భాస్కర్ తన తల్లితో ఏదో స్నేహితుడితో వస్తుందని పనుందని చెప్పి ముందుగా బయటకు వెళ్ళాడు. వీధి కోసం ఇద్దరూ కలిసి రిక్షాలు సినిమాకి వెళ్లారు. అలా దొంగతనంగా తిరగడంలో భాస్కర్కి ఓ థ్రిల్ కలిగేది. అందులోనే రొమాన్స్ ఉంది. సినిమాలో ఏదైనా ప్రేమ సీను వస్తే భాస్కర్ భుజం మీద తలవాల్చేది. దీపాలు ఆర్పేగానే భాస్కర్ చేతిని తన చేతిలోకి తీసుకునేది. భాస్కర్ సౌమ్యుడని శ్రీదేవి ఏనాడో పసిగట్టింది. అందుకే తనే ముందడుగు వేస్తే గానీ ప్రయోజనం లేదని గ్రహించింది. అలాగని హేమలతలా అంత పచ్చిగా ప్రవర్తించడం ఆమెకిష్టం లేదు. చాలా నేర్పుగా తను ప్రేమించి భాస్కర్ తనని ప్రేమించేటట్లు చేయడమే ఆమె ధ్యేయం. ఇంట్లో మాత్రం చాలా ముభావంగా ప్రవర్తించేది. ఎవరికీ అనుమానం కలగకుండా భాస్కర్ క్రమేపీ శ్రీదేవి ఆకర్షణలో పడ్డాడు. శ్రీదేవి తెలివితేటలు, నేర్పరితనం, అందం భాస్కర్కి నచ్చాయి. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇద్దరు అప్పుడప్పుడు సినిమాలకు వెళ్లేవారు. ఒకనాడు బస్సులో రామతీర్థం వెళ్లి రామాలయం చూసుకుని వచ్చారు. ఓనాటి రాత్రి నోటి దగ్గర కాళ్ళు కడుక్కుందుకు భాస్కర్ వెళ్లాడు. అప్పటికి శ్రీదేవి నీళ్లు తోడుతోంది. శ్రీదేవి నా మసక చీకట్లు చూస్తూ అలా నిల్చుండిపోయాడు. శ్రీదేవి మెల్లగా అంది, ఏయ్ ఏమిటా చూపు, కొరుకు తినేసేటట్లు. నీ బుగ్గల్ని చూస్తే నాకు చాలా కోరికగా ఉంది. అబ్బో ఎంత ఆశ అబ్బాయి గారికి. బాల్చెడు నీళ్లు తోడి కాస్త వంగి భాస్కర్ పాదాల మీద పోస్తుంటే ఆ చిరు చీకటిలో భాస్కర్ అంత పని చేశాడు. బొగ్గ ఒక చేత్తో రాసుకుంటూ ఏమా దొంగ బుద్ధి అని చిరుకోప గారిచి ఇంట్లోకి పారిపోయింది.
ఆనాటి నుండి భాస్కర్కి ధైర్యం వచ్చేసింది. వీలు చిక్కినప్పుడల్లా శ్రీదేవిని దగ్గరగా తీసుకుని ముద్దులాడేవాడు. ఒకనాడు పెరటి గుమ్మంలోకి వచ్చి హఠాత్తుగా వాళ్ళిద్దరిని చూసింది అన్నపూర్ణమ్మ. వీళ్ళు ఆమెను చూడలేదు. ఆనాటి రాత్రి అన్నపూర్ణమ్మ భర్తతో మెల్లగా ఈ విషయం చెప్పింది. వీళ్ళిద్దరూ కోవగించుకుంటున్నారని జనార్దన స్వామిని ఆమెను మెల్లగా ఊరడించాడు. సరే నేను చూసుకుంటాలే, అనవసరంగా గోల చేయకు సుమా. 2 రోజుల తర్వాత అన్నపూర్ణమ్మ సమక్షంలో విమలమ్మతో ప్రస్తావించాడు. అమ్మా, నా కూతురు శ్రీదేవి ఈడొచ్చిన పిల్ల, తెలివైనది, మీ అబ్బాయి యోగ్యుడు, పెళ్ళేడు వచ్చినవాడు, వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని నా అభిలాష. మీరు ఏమనుకుంటారో చెప్తే సంతోషిస్తాను. బాబాయ్ గారు, అబ్బాయికి మేనరిక ఉంది, మా అన్న కూతురుంది, అమ్మాయి స్కూల్ ఫైనల్ పాస్ అయింది, చాలా చక్కనిది. చిన్నప్పటి నుంచి మేము మేనరికం చేద్దామని అనుకుంటున్నాము. అది కాదమ్మా, మీ ఊహ మంచిదే కాదనను, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, అబ్బాయికి మేనరికం చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కున్నారా? అదెంత మాటండి, మా భాస్కర్కి మా మేనకోడలు సరోజ అంటే ఎంతో ఇష్టం. సరే, అబ్బాయికి ఇష్టమైతే అలాగే చేయండి, కానీ నా మాట కాస్త, మీ చెవిన వేయడం నా బాధ్యత. నా బావమరిది టాటాలో ఓ పెద్ద ఆఫీసరు, అతడికి మంచి పలుకుబడి ఉంది. మా అమ్మాయి శ్రీదేవిని మీ అబ్బాయి వివాహమాడితే 10 రోజుల లోపునే మంచి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. పైగా మీరు కోరే కట్టకానుకలు ఇవ్వడానికి సంసిద్ధుడినే. ఏమంటారు? విమలమ్మకు మతిపోయినట్లయింది. ఏ విషయమూ చెప్పలేకపోయింది. అబ్బాయిని అడిగి చెప్తానంది. ఆ మరునాడు వీలు చూసుకుని కొడుకుని అడిగింది సరోజ గురించి. ఆగదిలోనే ఓ ప్రక్కగా కూర్చుని కోమలి ఏదో రవికు కుట్టుకుంటోంది చేతిలో. నాయనా భాస్కర్, ఆ మధ్యన శ్రీకాకుళం మావయ్య ఇంటికి వెళ్ళావు కదా, సరోజ గురించి నీ ఉద్దేశం ఏమిట్రా? భాస్కర్ మొదట సిగ్గుపడిపోయాడు, కానీ తల్లి మళ్ళీ అడిగేసరికి చెప్పక తప్పలేదు. సరోజకేం బాగానే ఉంది, కానీ నాకు సరోజను పెళ్ళాడని లేదు, పెళ్ళాడాలని లేదు, అదో బుద్ధావతారం. విమలమ్మ దిగ్భ్రాంతురాలైంది. చిరుకోపంతో అడిగింది, అంటే? అంటే ఏమీ లేదు, అందమైనదే కానీ చురుకుతనం లేదు, అన్నింటికీ సరేనని బుర్ర ఆడిస్తుంది. విమలమ్మ ఆశ్చర్యం పోయింది. నీ మాటలే నాకు అర్థం కావట్లేదురా. కోమలి కుడుతున్న రవికను ప్రక్కన పెట్టేసి అన్నముఖంలోకి చూసింది. అప్పుడే వీధిలో నుంచి కరివేపాకు కోసుకొచ్చిన శ్రీదేవి మాటలేవో వినిపిస్తున్నాయని మెల్లగా హాల్లోకి వచ్చి వింటోంది. అర్థానికే ఉంది అమ్మా, సరోజ శ్రీదేవిలా నల్లగా లేదు. సరోజ అన్నయ్య ప్రతి పాటకు లయ వేస్తుంది. శ్రీదేవిలా అన్నయ్యను గదమాయించదు. సరోజ మెత్తగా సహృదయంతో లలితంగా అన్నయ్యను ప్రేమిస్తుంది. శ్రీదేవిలా సినిమా టైపు లవ్ చేయడం దానికి రాదు. అందుకే అన్నయ్యకి సరోజ నచ్చలేదు. ఆ కళ్ళు తిప్పే శ్రీదేవి బాగా నచ్చింది. అంతే కదూ అన్నయ్య? శ్రీదేవికి కోమలిని ఆ క్షణంలో పేక నులిమేయాలన్నంత కోపం వచ్చింది. ఈలోగా తండ్రి పెరట్లో నుండి వస్తువులను చూసి మెల్లగా తన వాటాలోకి పోయింది. భాస్కర్ కోపంగా చెల్లెలి వైపు చూశాడు. చెల్లెలికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయని చాలా ఆశ్చర్యపోయాడు. విమలమ్మ కృంగిపోయింది. తను అనుకున్నదేమీ జరగడం లేదు. తన ఆశాసౌధాలు మళ్ళీ కూలిపోయాయి. నేను మా అన్నయ్యకి చేసిన వాగ్దానం ఏం కావాలిరా? మా అన్నయ్య బీదవాడు, కట్నం ఇచ్చుకోలేడు. మరి నువ్వు కాదంటే వాడు సరోజకి ఎలా పెళ్లి చేయగలడు? మీ నాన్నగారు పోయిన దగ్గర నుండి నాకు తండ్రిలా ఎంతటి రక్షణ దక్షత కలిగించాడో నీకెలా తెలియ చెప్పేదిరా? మీ మావయ్య నీ అండ లేకుంటే పసికందులైన మిమ్మల్ని ఇంత వాళ్ళని చేయగలిగి ఉండనురా. పోనీ సరోజ మీద ప్రేమ లేకపోయినా మీ మావయ్య రుణం తెచ్చుకునేందుకైనా ఈ పెళ్లికి ఒప్పుకోరా? నేను బ్రతిమాలుతున్నాను. నేను సరోజను పెళ్లి చేసుకుంటే ఇద్దరం ముష్టెత్తుకోవాలి. ఎలాగూ నాకు మావయ్య ఉద్యోగం సంపాదించి పెట్టలేడు కదా. నువ్వు చదువుకున్నావు కదా, నీ ఉద్యోగం నువ్వు సంపాదించుకోలేవు? సంపాదించుకున్నానుగా ఈ 3 ఏళ్ళు. అవునే అమ్మా, శ్రీదేవి టాటాలో ఉద్యోగం ఇప్పిస్తానంది. అన్నయ్యకు ఒట్లు వేసే ప్రామిస్ చేసింది కూడాను కదూ అన్నయ్య. భాస్కర్ కోపంగా చెల్లెల వైపు చూశాడు. నీకు చాలా విషయాలు తెలిసాయే. వెనకటకు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిందంట. కోమలు చిరునవ్వుతో అంది. విమలమ్మ కూతురిని కొడుకుని సూటుగా చూసింది. భాస్కర్, పోనీ శ్రీదేవిని చేసుకుంటావా? నాకు ఇష్టమే అనేసి గిర్రుక్కున తిరిగి గదిలోంచి బయటకు పోయాడు. విమలమ్మ చాలాసేపు చేష్టలు ఉడిగి కూర్చుండిపోయింది. విమలమ్మకు పాలు పోక విశ్వనాథంకు రాసింది ఒక్కసారి రావాల్సిందని. విశ్వనాథం ఏదో జరుగుంటుందని అనుమానించి ఉత్తర బందరి వెంటనే భార్యను తీసుకుని వచ్చాడు. విమలమ్మ పడుచు పిల్లలున్న వారికి ఆ వాట అద్దెకి ఇవ్వడం విశ్వనాథంకి ఎందుకో మొదటి నుంచి భయంగానే ఉంది. భాస్కర్ గాలి ఎటువిస్తే అటు ఒరిగే మెత్తనవాడని తెలుసు. అన్నయ్య, నన్ను క్షమించాలి. నువ్వు నాకు నా పిల్లలకు ఎంతో సహాయం చేశావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకుందామనుకున్నాను, కానీ భాస్కర్ నాకు అనుకూలంగా లేడు. మహాలక్ష్మి లాంటి నీ కూతురు నాకు కోడలైతే నా బ్రతుకు ఏ కష్టమూ లేకుండా గడిచిపోయేది. పరాయి పిల్ల వద్ద నా జీవితం వెళ్లార్చడం కష్టమే. కానీ వాడు మా ఇంట్లో అద్దెకున్న వారి అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. నన్నేం చేయమన్నావు చెప్పు. నువ్వు ఒక్కసారి వాడితో మాట్లాడి మనసు మార్చాలి అని విమలమ్మ ప్రాధేయపడింది. బాగుందమ్మా మీ వరుస,
అవసరం వచ్చినప్పుడల్లా మేము కావాల్సి వచ్చాం గాని వెయ్యం అందడానికి మట్టుకు పరాయి వాళ్ళం కావాల్సి వచ్చారే. చక్కని బొమ్మను వదిలేసి నల్లని ఆ చెక్క బొమ్మ మీ వాడికి ఎలా నచ్చిందని వయసు పోగరు గాని ఇంతకీ నిన్న నాలి వాడికి ఉద్యోగం లేదు పడుచు పిల్లలున్న వాళ్ళకే అత్తికిస్తావేమి వాడు ఊసుపోక అమ్మాయితో కాలక్షేపం చేసి ఉంటాడు ఇప్పుడు ఆ మోచుకోలేక ఏదో కాని పరిస్థితి ఏదో కాని పరిస్థితి వచ్చో వాడు దాన్ని వదిలించుకోలేక పెళ్ళాడదామనుకుంటున్నాడు కాబోలు నువ్వు నాకు అనుమతి ఇచ్చి చూడు రేపే వాడిని కొంప నుండి తన్ని తగలేసి భాస్కర్ని పరపరా మా ఇంటికి ఈడ్చుకుని వెళ్ళి సరోజతో పెళ్లి చేసేస్తాను. జగదాంబ కోపంతో ఊగిపోయింది. జగద కాస్త తగ్గు, ఊరికే రపస చేసుకుని ప్రయోజనం లేదు. ముందు మన భాస్కర్ సరోజను చేసుకుందుకు ఏమైనా మొక్కు చూపితే అప్పుడేదో మనం చేయొచ్చు. చెల్లెమ్మ భాస్కర్ ఏడి బజార్కు వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు. ఎవలమ్మా ఇంటి ఆవిడ అన్నయ్య వదిలి రావడం, 4 రోజులై కోమలి తనతో ముభావంగా ఉండడం, అన్నీ శ్రీదేవి కనిపెడుతూనే ఉంది. హాలుపై ఉన్న కిటికీ తలుపులు వేసి ఆ కిటికీ దగ్గర చెవులు రెక్కించి శ్రీదేవి కూర్చుంది. ముఖ్యంగా జగదాంబ గొంతుక వినిపించింది. శ్రీదేవికి చాలా కోపం వచ్చింది ఆవిడపైన. వాళ్ళంతా ఏకమై తన దాసుణ్ణి చేసుకున్న భాస్కర్ని మార్చేస్తారేమో అన్న భయం పట్టుకుంది శ్రీదేవికి. అందుకే మెల్లగా వీధి చివరనున్న కిరాణా కొట్టుకు వెళ్ళి భాస్కర్ కోసం నిరీక్షిస్తోంది. 10 నిమిషాల తర్వాత భాస్కర్ సంచితో రావడం చూసింది. భాస్కర్ని కలిసి అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి దగ్గరలో ఉన్న కోనేటి గట్టుకు తీసుకువెళ్ళింది. చూడు భాస్కర్, మీ మేనమామ వేరత్త మీ అమ్మగారు ఏవో మంతనాలు చేస్తున్నారు. నీకేదో బుద్ధి చెప్పి శ్రీకాకుళం తీసుకువెళ్ళి నీకు మీ మరదల్నిచ్చి పెళ్లి చేస్తారుట. నాగతేం కాను, నన్ను నట్టేట్లో ముంచేయవు కదూ. అదే మాట శ్రీదేవి, నిన్నే పెళ్లాడతా. ఎవరెంటి చెప్పినా నా మనసు మార్చుకోను. ప్రేమ ఒకచోట పెళ్లి ఒకచోట జరగదు. నిన్నే ప్రేమించాను శ్రీదేవి, అనవసరంగా భయపడకు అన్నట్లు చెప్పడం మరిచాను. మా మేనమామ దగ్గర నుంచి నిన్ననే ఉత్తరం వచ్చింది, గుమాస్తా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. కానీ అవి నీకు ఇప్పించడం ఆయనకిష్టం లేదు. మహా అయితే గుమాస్తాకు 300 ఇస్తారు. అందుకే కనీసం 500 వచ్చే ఇన్స్పెక్టర్ ర్యాంకులో ఉన్న ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నానని, 2 నెలలలో అట్లాంటి ఉద్యోగం ఖాళీ చేయించైనా సరే నీకు ఇప్పిస్తానని రాశాడు. భాస్కర్ 3 సంవత్సరాల తర్వాత ఉద్యోగం తనకి ఇప్పిస్తానని పెద్ద మనిషి ఒకడు ఈ విశాల విశ్వంలో ఉన్నాడని తెలిసి ఆనందం పట్టలేక పట్టపగలు అక్కడికక్కడే శ్రీదేవిని కౌగిలించుకున్నాడు. నీకేం మతిపోయిందా, ఇది పబ్లిక్ ప్లేస్, ఎవరైనా చూస్తారు. ఐఎమ్ సారీ, సంతోషాన్ని ఆపలేకపోయాను. అంటే ఇదంతా ఉద్యోగం కోసం అన్నమాట, నాకోసం కాదు, పొంగముద్ది పెట్టింది శ్రీదేవి. మై డార్లింగ్, ఉద్యోగం దొరుకుతున్నందుకు ఆనందం కలగడం నిజమే, కానీ ఆ నెపంతో నీ మెత్తని శరీరాన్ని హత్తుకోవాలని కోరిక కలిగింది, అది చేసేసా. ఆహా, గడుస్తనం మీరిందే అబ్బాయి గారికి, అంతా మా దేవి మహిమ. ఇతను నవ్వుకుంటూ ఇంటి ముఖం పట్టారు. కిరాణా కొట్టులో పనుందని శ్రీదేవి ఆ వీధి చివర ఉండిపోయింది. భాస్కర్ ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీదేవికి అప్పటికి నమ్మకమైంది, తను వేసిన చిట్కా తప్పక పనిచేస్తుందని. అందమైన భాస్కర్ తనకే దక్కుతాడా నేను. భాస్కర్ ఇలారా, నీతో మాట్లాడాలి, విశ్వనాథం పిలవగా జంకుతూ గదిలోకి వెళ్ళాడు. జగదాంబ కోపంగా చూసింది, విమలమ్మ విరక్తిగా చూసింది, విశ్వనాథం తీక్షణంగా చూశాడు. ఒరే భాస్కర్, మీ నాన్న మేము, నువ్వు సరోజ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి మీరిద్దరికీ మేనరికం చేద్దామని, మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటే చూసి సంతోషిద్దామని ఎంతో ఆశని పెంచుకున్నాము. మీ నాన్న పోయిన తర్వాత మీ కుటుంబం వీధిన పడిపోకుండా అన్ని వ్యవహారాలు నేను చూసి నాకు చేతనైనంత సహాయం చేశాను. మీరిప్పుడు ఇంతవాళ్ళయ్యారు. నేను నా స్వార్థం చూసుకునే మీకు ఉపకారం చేశాను. నా స్వార్థం ఎప్పుడు నా 3వ కూతురు సరోజను నీకిచ్చి పెళ్లి చేద్దామని. నువ్వు సరోజను చూసావు కదా, సరోజకు చక్కదమ్మడానికి లోటు లేదు. మరి నీ ఉద్దేశం? నా ఉద్దేశం మా అమ్మకు చెప్పాను కదా. అది సరే, నువ్వు మా సమక్షంలో నీ మనసులో మాట చెప్పేస్తే మాకు మరెట్టి సంశయం ఉండదు కదా. నేను సరోజని పెళ్ళాడలేను. ఎందుకని? నేను సరోజని ప్రేమించలేదు. ఎందుకనిరా ప్రేమించలేదు? నిన్ను ఎవరురా ఆంక్ష పెట్టింది? ఇట్లాంటి వాడికి కారణాలుండవు, ప్రేమ కలగాలి. అయితే నీ ఉద్దేశం ప్రేమించుకోకుండా పెళ్ళాడేవారంతా తర్వాత ప్రేమించుకోలేరనా? వాళ్ళ సంగతి నాకు తెలియదు. వెర్రిమొరి వేషాలు వెయ్యకు, ఇవాళే నాతో పద, నీకు సరోజకి పెళ్లి చేస్తాను. తర్వాత ప్రేమలు వాటంతటవే కలుగుతాయి. మామయ్య, ఎందుకు ఇన్ని మాటలు? నేను మా పక్కింటి శ్రీదేవిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏం నాయన, నల్లగా దిష్టిబొమ్మలాగా ఉన్న శ్రీదేవి నీకు నచ్చిందా? బంగారు బొమ్మ నా కూతురు సరోజ నీకు నచ్చలేదా? నీ కళ్ళకేమైనా మసక కమ్మిందా? జగదాంబ కోపం పట్టలేకపోయింది. అనవసరంగా అమ్మాయిని అనకండి. అమ్మాయి ఛాయ తక్కువనది కానీ నల్లగా లేదు, దిష్టిబొమ్మ ఏం కాదు. ఆ అమ్మాయికున్న అందం ఆ అమ్మాయికి ఉంది. అనవసరం కాదు నాయన, అవసరమే. ఆ పిల్ల నక్కచిత్తులతో నువ్వు బాగా చిక్కావు. పదండి పోదాం, ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం వీడు. ఆఖరికి ఈ చవట ఆ తల్లికి ఇంత పిండాకుడు పెడతాడని నేననుకోను. ఇలాంటి కృతజ్ఞులకు వేడుకోవడం మన బుద్ధి తక్కువ, కులం తక్కువ. పదండి.
అని కోపంగా తన సంచి తీసుకుని గది బయటకు పోయింది. విశ్వనాథం చెల్లెలి వైపు చూశాడు. నన్ను క్షమించన్నయ్యా, ఆయన పోయిన నాటి నుండి నేను శక్తి లేని ముండనయ్యాను, నా మీద కోపగించుకొన్నయ్యా అని ఏడుస్తూ అన్న కాళ్ళు పట్టుకుంది. విశ్వనాథం మనసు జాలితో నిండింది. భాస్కర్ తల వంచుకుని నుంచున్నాడు. లే అమ్మా, నువ్వు అభాగ్యురాలవి, ఏ నీ మీద నేను కోపగించుకోవడం కూడానా? నీ సుపుత్రుడిపై నువ్వు నేను ఎన్ని ఆశలు పెంచుకున్నాం చెప్పు. నాకు నా కూతుర్ని వేరే చోట కట్నమిచ్చి చేసే స్తోమత లేదు. పైగా నా మేనలుడి మీద నాకుండే మమకారం పైవాడి మీద ఉంటుందా చెప్పు. నా కూతురు నీ కోడలైతే నువ్వు స్వేచ్ఛగా మసలు కలిగినట్లు, పై పిల్ల నీ ఇంటికి వస్తే మసలగలవా చెప్పు. నీకు ఇప్పుడే నీ మాట మీద వీడికి ఇప్పుడే నీ మాట మీద గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడు కదా. రేపు పై ఊరిలో ఉద్యోగం అయ్యి ఆ గడుసు పిల్లతో కాపురం పెడితే నిన్ను నీ కూతుర్ని వీడు ఆదుకుంటాడా? ఇవేనమ్మా నా భయాలు. ఏమండి ఇంకా ఊడిపడరే, సిగ్గు లేక ఎందుకండి వాళ్ళకి ఇంకా బతిమాలుతారు, రండి అని జగదాంబ గదిగో ముంబరకు వచ్చి కేకేసింది. ఏమిరా భాస్కర్, వెళ్ళిపోమన్నావా? నేను నీకు అమ్మకి చెప్పినవన్నీ బాగా ఆలోచించు, తొందరపడి ఏమీ చేయకు. జీవితం చాలా పెద్దది. ఇవాళ ఉద్యోగం దొరకనంత మాత్రాన ఏదో ఒక ఉద్యోగం సంపాదించలేనని తొందరపడి ఈ పెళ్లి చేసేసుకోకు. నీ గురించి కాదు, ఇలాంటి విషయాలలో నీ తల్లి నీ చెల్లెలు భవిష్యత్తు కూడా కాస్త ఆలోచించుకో భాస్కర్. నీ మనసు మార్చుకుంటే నాకు తెలియజేయి, సంతోషిస్తాను. వెళ్ళొస్తానమ్మా చెల్లి, నీకెప్పుడు నా అవసరం కలిగితే అప్పుడు రాయి, తప్పకుండా వస్తాను. నేను నీకెప్పుడు అన్నయ్యనే, పరిస్థితులు ఎలా మారినా నేను మాత్రం మారను, సరేనా? జగదాంబ విశ్వనాథం వెళ్ళిపోయారు. ఆ రోజంతా విమలమ్మ భోజనం చేయలేదు. మరునాడు కోమలి ప్రాధేయపడగా భోజనం చేసింది. తర్వాత కోమలి ఎంతో చెప్పింది అన్నయ్యకు, కానీ భాస్కర్ పట్టుదల విడవలేదు. జనార్దన స్వామి, అన్నపూర్ణమ్మ వాళ్ళింటికి మేనమామ మేనత్త రావడం, ఏదో ఘర్షణ పట్టడం తెలుసుకున్నారు, కానీ ఎవరింటి విషయాలు వాళ్లే విమర్శించుకుని నిర్ణయించుకోవాలని పట్టించుకోలేదు. 15 రోజుల తర్వాత జనార్దన స్వామి ఆ పెళ్లి ప్రస్తావన విమలమ్మ దగ్గర తెచ్చాడు. బాబుగారు, అబ్బాయి మీ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు, వాడి ఆనందమే మాకు కావాల్సింది. మీరే ముహూర్తం పెట్టించి చెప్పండి, ఈ ఇంట్లోనే ఆ శుభకార్యం జరిపిస్తాను. అమ్మా, మరి ఇచ్చి పుచ్చుకోవడం సంగతి చెప్తే బాగుండును. నాకు కానీ మా అబ్బాయికి కానీ మీరేమీ ఇవ్వక్కర్లేదు. అంటే మా వారి ఆదర్శం అది, పిల్లడి పెళ్లికి కట్నాలు కానుకలు పుచ్చుకోనని ఆయన అనేవారు. అందుకే ఆయన ఆత్మశాంతికి నా తృప్తికి ఆయన ఆదర్శం పాటించదలిచాను. అమ్మా, పోనీ వివాహానికి అయ్యే ఖర్చంతా నన్ను భరించుకోనివ్వండి. అదెలాగండి అన్నయ్య గారు, నేను కోడలికి తులమెత్తేనా నగ పెట్టాలిగా, పైగా బట్టలు కానీ వ్రతానికి అని అయ్యే ఖర్చు, అంటే సాంప్రదాయ సిద్ధంగా మగపెళ్లి వారికి అయ్యే ఖర్చు నేను భరించుకుంటాను, ఆడపిల్లి వారికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి. సరేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీ ఆదర్శానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీ వంటి గౌరవనీయమైన కుటుంబంతో బాంధవ్యం ఏర్పడుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. విమలమ్మ ఇంటి ఖర్చులు కానీ గత సంవత్సరం 2000 రూపాయలు జనార్దన స్వామి వద్ద అప్పుగా తీసుకుంది. బ్యాంకు వాళ్ళు పుచ్చుకునేటట్లు 100కి సంవత్సరానికి 9 రూపాయలే వడ్డీ రాయించారు. ఇంటద్దె 80 రూపాయలు తప్ప మరే ఆదాయం లేదు. కోమలి టైప్ లోయర్ పాస్ అయింది, టైప్ హయ్యర్ కడుతోంది. పిల్లలిద్దరికీ ఏ ఉద్యోగం దొరకలేదు. మధ్యతరగతి గౌరవనీయమైన కుటుంబాలకు చెందిన వ్యక్తులు సినిమాల్లో సాధారణంగా చూపించినట్లు రిక్షా తొక్కి ఆర్జించడం అనేది అంత సులువుగా జరిగే పని కాదు. భాస్కర్ ఈ జన్మకా పని చేయలేడు, చేయడు. పోని ట్యూషన్లు చెప్పుకుని బ్రతుకుదామంటే అందరూ అనుకునేటట్లు ట్యూషన్లు అంత సులువుగా దొరకవు. ఏ స్కూల్లో పనిచేస్తున్నాడో ఆ మాస్టర్ దగ్గరే ఆ స్కూల్ పిల్లలు ట్యూషన్ చెప్పించుకుంటారు. కాలేజీ విద్యార్థులు ఆయా కాలేజీ లెక్చరర్ల దగ్గర ప్రైవేట్లు చెప్పించుకుంటారు. ఒక చేత్తో గడించడం అన్నది ఉండదు. అందుకే కొంతమంది లెక్చరర్లు మాస్టర్లు రెండు విధాలా గడిస్తారు, పైగా నిట్టూరుస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో భాస్కర్ కోమలి వంటి నిరుద్యోగులకు ట్యూషన్లు దొరకడం కూడా దుర్లభమే. విమలమ్మ ఎంత పొదుపుగా ఇంటిని గడుపుదామనుకున్నా నెలకు వచ్చే 80 రూపాయలు ఇంటద్దె కాక మరో 150 ఖర్చవుతోంది. అందుచేత మెల్లగా ఇంటి మీద అప్పు తెస్తూ కాలం గడుపుతోంది. విమలమ్మ పెళ్లి ఖర్చు కోసమని ఇంటి ఖర్చుకని మరో 3000కు పత్రం రాసి జనార్దన స్వామి వద్ద డబ్బు తీసుకుంది. జనార్దన స్వామి రిటైర్ అయి వచ్చిన వ్యక్తి. గ్రాడ్యుయేటరీ డబ్బు, ఇన్సూరెన్స్ డబ్బు, ప్రావిడెంట్ ఫండ్ అన్నీ కలిపి సుమారు 50,000 నగదు తెచ్చి బ్యాంకులో వేసుకున్నాడు. విమలమ్మకు డబ్బు ఇవ్వడంలో అతను ఏమీ జంకడం లేదు. విమలమ్మ ఆ ఇల్లు అమ్మేస్తే తనే కొనుక్కుందామన్న కోరిక లేకపోలేదు. పైగా విమలమ్మ కొడుకు తనకు అల్లుడు కాబోతున్నాడు. పైసా కట్టం లేకుండా దొరుకుతున్న అర్థమైన గ్రాడ్యుయేట్ అల్లుడు. ఒకవేళ విమలమ్మ డబ్బును తీర్చకపోయినా పర్వాలేదనుకుని అనుకునే ఉదారుడు జనార్దన స్వామి. ఆ 3000తో కలిపి చివరికి మొత్తం 5000 అప్పు తీసుకుంది విమలమ్మ. పెళ్లి చాలా సింపుల్గా ఆ ఇంట్లోనే జరిగిపోయింది. ఇది మా ఇంటి రివాజని చాలా మటుకు ఖర్చులంతా జనార్దన స్వామే భరించాడు. పెళ్లికి శ్రీదేవి మేనమామ ఉగ్ర నరసింహారావు వచ్చాడు.
టాటా నుండి కుటుంబాన్ని తీసుకుని విమలమ్మ తరఫున తోటికోడలు రామలక్ష్మమ్మ, ఆమె చిన్న కూతురుమణి, విమలమ్మ అన్న విశ్వనాథం వచ్చారు. రాఘవరావు గాని అతని కుటుంబం గాని రాలేదు. అలాగే జగదాంబ పిల్లలు రాలేదు. మనసులో ఏ ద్వేషమూ పెట్టుకోక మగపెళ్లి వారి పెద్దగా విమలమ్మ కోరికపై వ్యవహరించి విశ్వనాథం ఆ వివాహాన్ని సవ్యంగా జరిపించాడు. భాస్కర్ మావయ్య నిర్మలమైన మనసుకు ముక్తుడయ్యాడు. మావయ్య, నీ కష్టం కలిగించాను, నన్ను క్షమించు. నీకు నేను ఏ విధమైన సహాయం చేయలేకపోయాను. పోనీరా భాస్కర్, క్షమాపణలతో ఒరిగేది ఏమీ లేదు. కానీ నీ తల్లిని చెల్లిని మాత్రం ఆదరంగా చూసుకోవడం మర్చిపోకు. నేను పండిన ఆకుని, ఏనాడో రాలిపోతాను. నువ్వు మాత్రం నీ వాళ్లను ఆదుకోవాలి. తప్పకుండా మామయ్య, నా తల్లికి కానీ చెల్లెలకు కానీ ఎట్టి కష్టం కలగకుండా చూసుకుంటాను. పెళ్ళైన 3వ రోజున శ్రీదేవి మేనమామ ఉగ్ర నరసింహారావు కుటుంబాన్ని తీసుకుని టాటా వెళ్ళిపోయాడు. ఓ నెలలలో మంచి ఉద్యోగం ఏర్పాటు చేసి ఉద్యోగం రాస్తారని అప్పుడు టాటా రమ్మని భాస్కర్కి చెప్పి వెళ్ళిపోయాడు. భాస్కర్కి చాలా ఉల్లాసంగా ఉంది. శ్రీదేవి భార్యగా దొరికిందని, త్వరలో మంచి ఉద్యోగం రానున్నదని. విమలమ్మ కోమలి పెళ్లిలో సరదాగానే వ్యవహరించారు. విమలమ్మ ఎవరూ చూడకుండా భర్త గదిలో కూర్చుని ఇట్లాంటి ఆనంద సమయంలో భర్త లేనందుకు భర్తను తలుచుకుని దుఃఖించింది. పెళ్ళైన తర్వాత 1 నెలలు కొత్త కోడలు విమలమ్మ ఇంట్లోనే ఉంది. అత్తగారికి పనుల్లో సహాయం చేస్తూ చాలా కలివిడిగా ఉండేది. విమలమ్మ కోడలు సహృదయకు ఎంతగానో సంతోషించింది. శ్రీదేవి మంచి ప్రవర్తనకు ముఖ్యంగా కారకులు జనార్దన స్వామి, అతని భార్య అన్నపూర్ణమ్మ. ఆ తల్లి విమలమ్మ ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని అంత వాడన చేసిందో, యవ్వనంలో భర్తృవిహీన అయిన విమలమ్మకు ఎంత సానుభూతి అవసరమో శ్రీదేవికి బాగా నచ్చ చెప్పారు. వారి మాటల్ని అనుసరించే శ్రీదేవి ప్రవర్తించింది. భర్త అయిన భాస్కర్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇలా ఆనందంగా 15 రోజులు గడిచేసరికి భాస్కర్ని వెంటనే టాటా రమ్మని శ్రీదేవి మేనమామ వద్ద నుండి ఉత్తరం వచ్చింది. భాస్కర్ ఆనందంతో సర్టిఫికెట్లన్నీ తీసుకుని తల్లి దీవెనలను అందుకుని టాటానగర్కి ఆ మర్నాడే ప్రయాణమయ్యాడు. భాస్కర్ వెళ్లిన 10 రోజులకే అతడి వద్ద నుండి శుభవార్త వచ్చింది. అతడికి టాటా కంపెనీలో స్టోర్ కీపర్గా 500 రూపాయల జీతంపై ఉద్యోగం అయిందని, ప్రస్తుతం శ్రీదేవి మేనమామ ఇంట్లో ఉంటున్నట్లు, కొద్ది మాసాల్లో తనకు విడిగా ఇల్లు దొరకగానే తల్లిని చెల్లిని తీసుకువెళ్తానని రాశాడు. భార్యకు రాసిన ఉత్తరంలో తను ఎంత విరహ వేదన అనుభవిస్తున్నది వివరంగా రాసి త్వరగా శ్రీదేవిని టాటా వచ్చేయమని రాశాడు. 2 రోజుల తర్వాత జనార్దన స్వామికి అతని బావమరిది ఉగ్ర నరసింహరావు నుండి ఒక ఉత్తరం వచ్చింది. అతని బంగ్లా చాలా పెద్దదని, ప్రస్తుతం భాస్కర్ శ్రీదేవి ఉండడానికి ఆ ఇంట్లోనే 2 గదులు కేటాయించాడని, వెంటనే శ్రీదేవిని టాటా పంపమని రాశాడు. ఆ ఉత్తరం జనార్దన స్వామి విమలమ్మకు చదివి వినిపించింది. ఆమె ఉద్దేశం అడిగాడు. అన్నయ్య గారు, మా కోడలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది చెప్పండి. కొత్త దంపతులు, వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండడమే మంచిది. మంచి రోజు చూసుకుని అలాగే పంపించండి అని సమ్మతిని తెలిపింది. శ్రీదేవి ఆనందంతో ఆనాడు పనులన్నీ మరీ చురుగ్గా చేసింది. 5 రోజుల తర్వాత శ్రీదేవి టాటానగర్ వెళ్ళిపోయింది. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు బోసిగా అయిపోయింది. విమలమ్మకు ఏదో బాధ పట్టుకుంది. అందరూ తనకు దూరమైపోతున్నారన్న భావన పీడించటం మొదలైంది. విమలమ్మ భర్త పోయిన 1వ సంవత్సరమంతా బయటకే దుఃఖించింది. తర్వాత మనసులో దుఃఖించడం చేసేది. ఈ దుఃఖం వలన ఆమె గుండెలో పోటు మొదలైంది. ఆ పోటు ఓ వ్యాధిగా పరిణమించి అప్పుడప్పుడు ఆమెను బాధిస్తూ ఉండేది. అందుకే ఆమె త్వరగా కోమలికి వివాహం చేయ సంకల్పించింది. తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది, ఏదైనా మంచి సంబంధం చూసి పెట్టమని. రామలక్ష్మమ్మకు, విశ్వనాథంకు ఉత్తరాలు రాసింది. తనకు తెలిసిన ఏమైనా సంబంధాలుంటే మాట్లాడమని. విమలమ్మ బెంగంతా తను ఈ గుండెపోటుతో ఎక్కువ కాలం బ్రతకలేదని, ఒకవేళ తను పోతే కోమలికి వివాహం ఎవరు చేస్తారని. సత్యం తను పనిచేస్తున్న మోటార్ షెడ్ పని మీద యజమాని పంపగా ఆ ఊరు వచ్చాడు. ఏవో లారీల భాగాలను కొనడానికి సత్యం బాగానే ఎదిగాడు. మనిషి పొడవుగా సన్నగా ఉన్నాడు. కోమలిని చూసి ఆశ్చర్యపోయాడు. కోమలి అందానికి పరవశుడయ్యాడు. విమలమ్మ ఇంటికి వచ్చిన నాడు 2 రోజులు పనిని వచ్చాడు. ఇప్పుడు కనీసం 5 రోజులు ఉండదలిచాడు. అన్న కొడుకుని విమలమ్మ ఆదరంగా పలకరించింది. కోమలి బావా అని సరదాగా పిలిచేది. ఏం మరదలు పిల్ల, చిన్నప్పుడు నిన్ను కొట్టానని కోపం లేదు కదా? నాకేం జ్ఞాపకం లేదే. ఎప్పుడు కొట్టావు, ఎందుకు కొట్టావు? చిలిపిగా అడిగింది. జ్ఞాపకం లేకపోతే మరీ మంచిది. సత్యం తప్పించుకున్నాడు. సత్యం మేనత్తకి ఇంటి సంగతులు వివరంగా చెప్పాడు. తండ్రి ఆరోగ్యం అంత బాగుండటం లేదని, పెద్దక్కయ్యకు కొడుకు పుట్టాడని, 2వ అక్క అత్తవారింట్లో ఉందని, చెల్లి సరోజకి ఇంకా పెళ్లి కుదరలేదని, తను విడిగా ఓ షెడ్డును పెట్టుకుందుకు ఆలోచన చేస్తున్నాడని, వాళ్ళ నాన్న వాడి కోసం ఏదో పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని, అప్పుడే తన 3 పిల్లల్ని చూశాడని, ఎవరూ నచ్చలేదని చెప్పాడు. ఈ ఆఖరి విషయం చెప్తున్నప్పుడు కోమలి కళ్ళల్లోకి చూశాడు. కోమలికి ఆ విషయమే అర్థం కాలేదు. సత్యం సన్నగా పొడుగ్గా ఉంటాడు. చామని ఛాయ, స్కూల్ ఫైనల్ ఫెయిల్డ్, కార్లు రిపేర్ చేసే షెడ్లో మెకానిక్కు, అట్లాంటి వాడికి ఏ అమ్మాయి నచ్చకపోవడం ఏమిటి?
పెంకితనంగా ఆ మాటే మధ్యాహ్నం అడిగింది. చూడు కోమలి, పెళ్లి కూతురంటే నీలాగా ఉండాలి. పెద్ద కళ్ళు, సంపంగిలాంటి బుక్కు, ముత్యాల్లాంటి పలువరస. బావా, ఆగు ఆగు, వర్ణన చాలించు. అర్థమైపోయింది. సరే, నేను ప్రయత్నిస్తా. నాలాంటి అమ్మాయి దొరకగానే నీకు తెలియజేస్తాలే. పోనీ నా మాట వింటావా? ఒకటి చెప్తాను. ఒకటేం గర్భాపోరడని చెప్పు వింటా. సత్యం తటపటాయించాడు కానీ చెప్పలేకపోయాడు. మరోసారి చెప్తాలే. కోమలి సత్యం ముఖంలోకి చూసింది. మొదటిసారిగా కాస్త అనుమానం కలిగింది. సత్యం మేనత్త ఇంటికి ప్రయాణమవుతుంటే జగదాంబ చెప్పింది, ఒరే సత్యం, నీ మేనత్త కూతురు అందమైన పిల్ల, పియూసీ పాస్ అయింది, చాలా చురుకైంది. నిన్న అమ్మ ఇష్టపడితే నువ్వు అదృష్టవంతుడివే. వీలు చిక్కితే కోమలిని అడిగి చూడు, దాని ఉద్దేశం కనుక్కో. తల్లి చేసిన మంత్రోపదేశాన్ని సత్యం మర్చిపోలేదు. కోమలి అభిమానాన్ని సంపాదించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒకనాడు ఇంటికి మిఠాయి కొని తెచ్చాడు. మరునాడు పెద్ద మల్లెపూల దండ తెచ్చిచ్చాడు. వేరే నాడు సాయంత్రం 6 గంటల ఆటకు కోమలిని పంపమని మేనత్తర్ కోరాడు. దానిష్టం నాయన, అది వస్తానంటే తీసుకువెళ్ళు. ఏం కోమలి, నాతో రావు? కాస్త ప్రాధేయపూర్వకంగానే అడిగాడు. కోమలికి జాలేసింది. సరే పద, చక్కగా ముస్తాబయ్యి బావ వెంట సినిమాకెళ్ళింది. సత్యం పొంగిపోయాడు. సినిమా అవుతుంటే మెల్లగా కోమలి చేయి పట్టుకున్నాడు. కోపంతో సత్యాన్ని చూసింది కోమలి. బుద్ధి లేదు? ఏమిటా చొరవ? తప్పే, నేను నీకు భావను, నువ్వు ఒప్పుకుంటే నీకు కాబోయే భర్తను. ఏమిటి, నువ్వు నాకు భర్తవా? ఇంత సంస్కారం లేనివాడివి. భర్తవు కాగలవా? నీకు మతిపోలేదు కదా. బంధువుని చనువుగా ఉంటే చాలా అసహ్యంగా ప్రవర్తిస్తావా? జాగ్రత్త, ఇక ముందు నా ఒంటి మీద చెయ్యి వేశావంటే నేను ఊరుకునేది లేదు. ఏమే కోమలి, మితిమీరిపోతున్నావు. నీ బతుక్కి నేను కాకపోతే మరెవడే నిన్ను పెళ్లి చేసుకుంటాడు? నేను చూస్తాగా నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అని ఇంటికి వెళ్ళగానే రోషన్తో పెట్టెలో తన బట్టలు సర్దుకుని తన పెట్టెను సంచిని తీసుకుని హాల్లోకి వచ్చాడు. ఆసరికి విమలమ్మ వీధిలో నుంచి వచ్చి సత్యాన్ని చూసింది. ఏంరా సత్యం, ఎక్కడికి ప్రయాణం? మా ఇంటికే అత్తయ్య, ఈ ఊర్లో పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఇంత రాత్రిపూట ఎందుకు? భోజనం చేసి రేపొద్దున వెళ్ళరాదు? లేదత్తయ్య, రేపొద్దున షెడ్లో పనుంది, 1 గంటలో బస్సు ఉంది, వెళ్తా. కిరుక్కును తిరిగి సత్యం వెళ్ళిపోయాడు. విమలమ్మ కాస్త ఆశ్చర్యపోతూ సత్యం వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది. కోమలి గదిలో శిలాప్రతిమలా ఉండిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ విపరీత సంఘటనకు నిర్ఘాంతపోయింది. మనసేదో కీడును శంకించింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సత్యాన్ని చూసి, ఏంరా సత్యం, ఎక్కడికి ప్రయాణం? మా ఇంటికే అత్తయ్య, ఈ ఊర్లో పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. పోనీ రాత్రి ఫోన్ చేసి రేపొద్దున వెళ్ళరాదు? లేదత్తయ్య, రేపొద్దున షెడ్లో పనుంది, 1 గంటలో బస్సు ఉంది, వెళ్తా. కిరుక్కును తిరిగి సత్యం వెళ్ళిపోయాడు. విమలమ్మ కాస్త ఆశ్చర్యపోతూ సత్యం వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది. కోమలి గదిలో శిలాప్రతిమలా ఉండిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ విపరీత సంఘటనకు నిర్ఘాంతపోయింది. మనసేదో కీడుని శంకించింది. రాఘవరావు విశాఖపట్నం చేరిన తర్వాత మందుల వ్యాపారం బాగా సాగుతుంది. రాఘవరావు తనలాంటి కొందరు వంకర మనుషులతో చేతులు కలిపి విదేశ పడవల నుంచి బ్రాందీ, విస్కీ స్మగులు చేసి తన మందుల కొట్టు ద్వారా ఘరానా మనుషులకు సరఫరా చేసి బాగా డబ్బు గడిస్తున్నాడు. పెద్ద మనిషిగా కళాపోషకుడిగా పేరు తెచ్చుకున్నాడు. పెద్ద కొడుకు కలకత్తాలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. 2వ కొడుకు చదువు బాగా అప్పడం లేదు, ఎలాగో పియూసీలో చేరాడు. ఇంజనీరు శేఖర్కి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. బేరాలు సరిగా కుదరక ఇంకా ఏమీ ఖాయపరచలేదు రాఘవరావు. అతడి వేటంతా మంచి ఆస్తిపరుడికి ఒక్కర్తే కూతురుండాలి. చదువు ఎలాగున్నా, రూపురేఖలు ఎలాగున్నా పర్వాలేదు. కానీ రాఘవరావు సుపుత్రుడు శేఖర్ ఉద్దేశం వేరే విధంగా ఉంది. అతడికి అందం మీదున్న కాంక్ష డబ్బు మీద లేదు. ఓ ఆదివారం నాడు కలకత్తాలో ప్యారడైజ్ సినిమాలో తెలుగు సినిమా మ్యాట్నీ షో వేశారు. హోటల్ రూమ్లో ఉబుసుపోక సినిమాకి వచ్చాడు. విరామ సమయంలో లాబీలో నించుని టీ త్రాగుతున్నాడు. మరో ప్రక్క దూరంగా ఇద్దరు అమ్మాయిలు టీ త్రాగుతున్నారు. అందులో ఒక అమ్మాయి చాలా బాగుంది, పచ్చని శరీరం, సమమైన ఎత్తు, ఎత్తుకు తగ్గలావు, చురుకైన పెద్ద కళ్ళు, పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న అవయవ పొందిక గల అమ్మాయి శేఖర్ని బాగా ఆకర్షించింది. అమ్మాయి గులాబీ రంగు షిఫాన్ చీర, కాస్త ముదురు రంగు లోకట్ సిల్క్ రవిక కట్టుకుంది. చీర రవిక ఒంటికి అంటుకున్నాయి అందంగా. శేఖర్ ఆ అమ్మాయి మీద నుంచి కళ్ళు త్రిప్పుకోలేకపోయాడు.
సుశీల అడిగింది. ఏయ్ జానకి, ఏమిటి సంగతి? అబ్బాయి నీకు తెలుసా ఏమిటి? అంతగా నిన్ను కళ్ళతో తాగేస్తున్నాడు. జానకి శేఖర్ని శ్రద్ధగా చూసింది. ఇద్దరు కళ్ళు కలిశాయి. జానకి మనస్సు శేఖర్ రూపాన్ని మెచ్చుకుంది. జానకి అతడు త్రాగుతున్నది నన్ను కాదే, వేడి టీని. సుశీల, అది సరే గాని ఈ వ్యవహారం ఏదో మొదటి చూపులోనే ప్రేమలాగుంది. కుర్రాడు ఎర్రగా బుర్రగా బాగున్నాడులే, చదువుకుని ఉంటాడు పాపం. ఒకసారి వెళ్ళి పలకరించవే, అతడి బాధ చూస్తుంటే నాకు జాలి వేస్తోంది. అయితే నేను వెళ్ళి అతడిని పలకరించి హడలు కొట్టించేతునా చెప్పు. బడాయి చెప్పకే జానకి, ఏది చూద్దాం, ధైర్యం ఉంటే అలా చెయ్యి. జానకి సుశీల తన వైపు చూసి ఏదో మాట్లాడుకోవడం చూశాడు శేఖర్. ఇంకా ఎక్కువగా చూస్తే బాగుండదని దూరంగా పోయి నిల్చుని సిగరెట్ ముట్టించాడు. కానీ మనసు ఉండబట్టడం లేదు. మళ్ళీ అటు తిరిగి జానకిని చూడడం మొదలుపెట్టాడు. మళ్ళీ చూపులు విసురుతున్నాడోయ్, సరే బెట్టు అని జానకి గబగబా నడుస్తూ శేఖర్ దగ్గరికి వచ్చింది. సుశీల జానకిని అనుసరించింది. ఏమండి, ఏమిటి సంగతి? 10 నిమిషాలే చూస్తున్నాను, మీరు రెప్పవాల్చకుండా అదే పనిగా చూస్తున్నారు, ఏం కథ అని కోపం నటిస్తూ అడిగింది జానకి. సారీ శేఖర్. ఆ అమ్మాయి కళ్ళల్లోని చిలిపితనాన్ని కనిపెట్టాడు. మరేం లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు, అందుకే చూస్తున్నా. అది తప్పు పనా అండి? అమాయకత అభినయిస్తూ అడిగాడు. మిస్టర్, మీరు చదువుకున్నారా? మీకు సభ్యత అంటే ఏమిటో తెలుసా? సభ్యత? అది నేను మిమ్మల్ని అడగాలి. మమ్మల్నా? ఇద్దరు అమ్మాయిలు చాలా ఆశ్చర్యపోయారు. అవును, మీ అందాన్ని చూసి నేను ఆనందిస్తుంటే ఇలా మీరు వచ్చి నా తపస్సును భగ్నం చేయడం సభ్యతగా ఉందా? మీకు నేనేమీ హాని కలిగించలేదే. జానకి విస్తుపోయింది. సుశీల సర్ది చెప్పింది. పోనీవే, ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు, పోదాం పద, పిక్చర్ మొదలు పెట్టేట్టున్నారు. ఇద్దరు అమ్మాయిలు లోనికి వెళ్ళిపోయారు. మరోనాడు ఏదైనా తెలుగు పుస్తకం కొందామని శేఖర్ వెళ్ళాడు. యువ దీపావళి సంచిక ఒకటి ఉంది, మరో తెలుగు పుస్తకం లేదు. ఒక అమ్మాయి అది వంగి తీసుకునే లోపల చటుకుని శేఖర్ ఆ పుస్తకం తీసుకున్నాడు. ఇద్దరు ఒక్కసారే వంగడం వల్ల రెండు తలలు భేటీ అయ్యాయి. ఏ మిస్టర్, కాస్త చూసుకుని ఉండాల్సింది, తీక్షణంగా చూస్తూ జానకి అంది. అప్పుడు శేఖర్ జానకిని చూశాడు. హృదయం ఆనందంతో నిండిపోయింది. మీరా క్షమించాలి, నిజంగా చూడలేదు అని పుస్తకాల వాడికి 5 రూపాయల నోటును ఇచ్చేసి పేజీ పరధ్యానంగా తిరగేయడం ఆరంభించాడు. ఔర్ కుచ్ తెలుగు కితాబై? పుస్తకాల వాడిని జానకి అడిగింది. నహి మేడం, సబ్ బిక్రీ హోగయా, ఏకి కితాబ్ థి మగర్ ఓ భీ ఓ సాబ్ అభి అభి లేగయా అని వాడు బదులు చెప్పాడు. శేఖర్ విన్నాడు. పోనీయండి, మీరు మరోలాగా అనుకోకపోతే ఈ పుస్తకం మీరు తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, ఇవ్వండి, కానీ మీకు ఇబ్బంది కలుగుతుందేమో. ఇలా మాట్లాడుతూ ప్రక్కనున్న పార్కు వైపు అనుకోకుండానే నడవటం మొదలుపెట్టారు. పర్వాలేదు, మీ ఆనందమే నా ఆనందం అని చిలిపిగా జానకి కళ్ళలోకి చూశాడు. జానకి కాస్త సిగ్గుపడింది. శేఖర్ జేబులో నుంచి కలం తీసి పుస్తకం మొదటి పేజీలో అభినందనలతో మిత్రుడు శేఖర్ అని రాసి పుస్తకాన్ని అందించాడు. జానకి పర్సులోంచి 5 రూపాయలు తీసి అందివ్వబోయింది. సారీ, పుచ్చుకోలేను, ఇది చూడండి అని తను రాసింది చూపెట్టాడు. అదేమీ బాగులేదండి. ఏమిటి, నేను అలా రాయడమా? కాదండి, మీరు నా దగ్గర దాని విలువ తీసుకోకుండా ఇవ్వటం. దాని విలువ కన్నా ఎక్కువే నాకు ముట్టింది కదండి. ఎలా? కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా ప్రశ్నించింది జానకి. మీతో మాట్లాడగలిగాను, మీ ప్రక్కన నిలుచున్నాను, ఇంతకన్నా విలువైన అనుభూతి ఎన్ని పుస్తకాలు చదివితే లభిస్తుంది చెప్పండి. మీరు చాలా మాటగారులే. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. పోనీయండి, మీకు కప్పు కాఫీ అయినా ఇవ్వనియండి, నవ్వుతూ అంది జానకి. హోటల్లోనా? మీ ఇంట్లో ఇప్పిస్తే చాలా సంతోషిస్తాను. ఆ తరువాత? ప్రస్తుతానికి హోటల్లోనే. ఇది తర్వాత. ఇద్దరు మెట్రో సినిమా హాల్ ప్రక్కన ఉన్న సౌత్ ఇండియా కాఫీ హోటల్లోకి వెళ్ళి దోసే కాఫీ తీసుకున్నారు. బిల్లు శేఖర్ చెల్లిస్తానంటే జానకి ఒప్పుకోలేదు, తనే చెల్లించింది. మళ్ళీ ఇద్దరు పార్కులో కూర్చుకున్నారు. మీ పేరు చెప్పారు కాదు? నా పేరు మీరు అడగలేదుగా.
ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి. జానకి చాలా అందమైన పేరు మీలా. ఇది ఏ సినిమాలో డైలాగో? ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. మీరు అడగకపోయినా నేను చెప్తున్నా, అది నా బాధ్యత కనుక. నా పేరు చంద్రశేఖర్, బిఈ మెకానికల్ ఇంజనీరింగ్, వయసు 26 సంవత్సరాలు. ఈ పట్టణంలోని ఫ్యాబ్రికేటర్స్ కంపెనీలో స్ట్రక్చరల్ ఇంజనీర్కి 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. నెలకు 650 రూపాయలు ప్రస్తుతం జీతం అంతా కలిపి. మా ఊరు విశాఖపట్నం. మరి మీ బయోడేటా చెప్పారు కాదు, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా? ఇప్పించడమేం కర్మ, నేనే ఇస్తా అని నవ్వుతూ జానకి కళ్ళల్లోకి చూశాడు. జానకి కాస్త అర్థమే సిగ్గుపడింది. అలాగా, అయితే వినండి, నా పూర్తి పేరు కొల్లేటి జానకీదేవి, బిఎస్సి, వయస్సు 22, ఇంకా ఉద్యోగం సత్యోగం లేదు. హాబీ ఇలా ఊరు మీద పడి పుస్తకాలు కొనడం, చదవడం, సినిమాలు చూడటం. మా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పేరు ఈశ్వరయ్య, నివాసం బేలీగంజ్. చాలా సంతోషం, మీకు అన్ని యోగ్యతలున్నాయి. తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తాను, కానీ ఇచ్చే ముందర మీ నాన్నగారిని కలవాలి. ఏం సార్, ఏమైనా లంచం ఇచ్చుకోవాలా? లంచం ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, ఉద్యోగం ఇచ్చిన తర్వాత మీ నాన్నగారు కాదు మీరే ఇచ్చుకోవాలి. అలాగా అప్పుడు చూద్దాం ఎవరు ఎవరికి లంచం ఇవ్వాలో. ఇద్దరు పరస్పరం అర్థం చేసుకుని ఆనందంగా నవ్వుకున్నారు. అలా వాళ్ళిరువురికి పరిచయం కలిగి ఇద్దరు ఊహలు కలిసి మంచి స్నేహితులుగా మారి 6 నెలలు గడిచేసరికి వివాహ ప్రస్తావన వరకు వ్యవహారం వచ్చింది. శేఖర్ జానకి ఇంటికి చాలాసార్లు వెళ్ళాడు. ఈశ్వరయ్య గారు వాళ్ళ స్నేహాన్ని ఆమోదించారు. శేఖర్ వంటి యోగ్యుడు, అందమైనవాడు తనకు అల్లుడుగా దొరుకుతున్నందుకు జానకి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఈశ్వరయ్య చాలా నిజాయితీ గల ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ని చాలామంది భయపడుతూ ఉంటారు. శేఖర్ తన తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. తనకు కలకత్తాలో ఓ అమ్మాయి నచ్చిందని, ఆ పెళ్ళి మాట్లాడటానికి ఇద్దరినీ రమ్మని. రాఘవరావుకి గుండెలో అదిరే పనయింది. 3 రోజులలో రాఘవరావు, కాంతమ్మ వచ్చారు. ఈశ్వరయ్య ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూశారు. అమ్మాయికే బంగారం బొమ్మ అని మెచ్చుకున్న వచ్చిన చిక్కంతా కట్న కానుకల దగ్గరే. శేఖర్ తన ఆదర్శం ప్రకారం పైసా కట్నం పుచ్చుకోను అన్నాడు. పైగా అది ప్రేమ వివాహం, కట్నం ప్రసక్తే ఉండకూడదన్నాడు. రాఘవరావు నిశ్చేష్టుడయ్యాడు. ఈశ్వరయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, పేరమాడితే తనకే ఎసరు పెడతాడేమోనని భయం. పెళ్లి కలకత్తాలో ఘనంగా జరిగిపోయింది. రాఘవరావుకు కొడుకు వల్ల పైసా రాబడి లేకపోయింది సరికదా. పైగా తన హోదాకు తగినట్లు పెళ్లిలోని గృహప్రవేశం అప్పుడు విశాఖలో రిసెప్షన్కు ఖర్చు చేయడంలో తన చేతిది 6 వేలు ఖర్చు అయిపోయింది. రాఘవరావుకి వియంకుడు చూస్తే భయం. ఇంత ఆస్తిని ఎలా సంపాదించానని ఎక్కడ అడుగుతాడో అని. రాఘవరావు మొదటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, పోలీసులని, ప్లీడర్స్ని దూరం పెట్టాడు. వాళ్లతో అన్నీ పేచీలే. ఇట్లాంటిది తన సుపుత్రుడు ఓ ఇన్కమ్ ట్యాక్స్ వాడిని వియంకుడుగా తెచ్చుతారని ఎత్తి మీదకెక్కిచ్చాడు. ఈ పెళ్లితో రాఘవరావు చాలా దిగులు పడిపోయాడు. పెళ్ళైన 1 సంవత్సరానికి జానకి తండ్రికి కలకత్తా నుండి భోపాల్కి బదిలీ అయింది. వెళ్ళిపోతున్నప్పుడు తన దగ్గరున్న స్కూటర్ని అల్లుడికిచ్చి వెళ్ళిపోయాడు. ఆ స్కూటర్ రమారమి కొత్తదే, కానీ 1 సంవత్సరం కాలేదు. అరుదుగా దానిని వాడేవాడు. నీకేం కానుకగా నేను ఇవ్వడం లేదు, నువ్వు వాడుతూ ఉండు, నాకు ఎప్పుడైనా అవసరం పడితే అడుగుతాను సరేనా అని శేఖర్కి నచ్చ చెప్పి ఇచ్చేశాడు. అల్లుడికి కట్నాలు కానుకలు ఇష్టం లేదని ఈశ్వరయ్యకి తెలుసు. అసలు స్కూటర్ అల్లుడి కోసమే కొన్నాడు. పెళ్ళైన 1 సంవత్సరం శేఖర్ అత్తగారింట్లోనే ఉన్నాడు. ఈశ్వరయ్య గారు భోపాల్ వెళ్ళిపోగానే మరో చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. జానకి చాలా తెలివైనది, గడుసరి, అన్నిట్లోనూ ఆమెదే పైచేయి. శేఖర్ ఆమెను ఎంతో గాఢంగా ప్రేమిస్తూ ఉండేవాడు. అందుకే ఆమె మాటను కాదనే శక్తిని కోల్పోయాడు. జానకిది ఎంతో వింతైన మనస్తత్వం. జానకి భర్తనే ఆదరించగలిగేది, కానీ భర్త వైపు బంధువులెవరూ వచ్చినా ఆదరించలేకపోయేది. శేఖర్ తరఫు వాళ్ళు కానీ దగ్గర బంధువులు ఎవరైనా సరే ఇంటికి వస్తే ఒక్కరోజు మాత్రం ఇంట్లో ఉండనిచ్చేది.
రెండో రోజు నుంచి చిరుబురులాడుతూ ఏదో విధంగా వాళ్లను ఇంటి నుండి పంపించేసేది. ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఇంట్లో రెండు రోజులకు పైగా హాయిగా ఉండలేకపోయారు. అలా ప్రవర్తించేది జానకి. వాళ్ళు వెళ్ళిపోగానే భర్తతో ఎంతో అనురాగంతో మెలిగేది. జానకి తరఫు వాళ్ళు వస్తే వేరే విధంగా ప్రవర్తించేది. తన తాలూకు బంధువులెవరు వచ్చినా కనీసం వారం రోజులు ఉంటే గానీ వదిలిపెట్టేది కాదు. పిండి వంటలు చేసి పెట్టేది, కలకత్తా అంతా చూపెట్టేది, స్వయంగా సినిమాలకు తీసుకెళ్లేది. తన బంధువులతో తన స్నేహితులతో ఎంతో ఆప్యాయంగా ఉండేది. ఆఖరికి తన తండ్రి ఆఫీసు పంట్రోతు వచ్చినా ఆదరించేది. శేఖర్ ప్రక్క వాళ్ళంతా ఆమెకు శత్రు సమానులే. ఆమెకు అది ఒక జాట్యం. ఆరోగ్యానికి ఆ రోగానికి మందు శేఖర్కి తెలియదు. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీదే నడుస్తుంది. శేఖర్ సంసారం అలా ఉండేది. ఈ విషయం రాఘవరావుని చాలా కృంగతీసింది. కొడుకు తనవాడు కాకుండా పోయాడని, కనీసం తను కానీ తన భార్య కానీ పిల్లలు కానీ కొడుకు దగ్గర పట్టుమని 10 రోజులు ఉండటానికి ఆస్కారం లేకుండా పోయిందని విచారించాడు. కొడుకును పెంచి విద్యాబుద్ధులు నేర్పి పెద్దవాడిని ప్రయోజకుడిని చేసి యవ్వనం రాగానే ఓ కొరకరాని కొయ్యకు సర్వహక్కులతో దానం చేసినట్లుంది. కనీసం వాడిని అమ్మి నా అంత విచారం ఉండకపోను కానీ రాఘవరావు కొడుకును అమ్మి కట్నం పుచ్చుకోలేకపోయాడు. మరి అలాంటి సమయాల్లో అనుకునేవాడు మేనరికం చేసుకుంటే ఎంత బాగుండేది అని. కోమలి చాలా అందమైనది. జానకి ఇలా షోకులు లేకపోయినా చాలా మంచి పిల్ల. తనే పెద్ద పొరపాటు చేశాడు. ఆ నిర్భాగ్యురాలైన వేమలమ్మ శాపమే తన్ని విధంగా వేధిస్తుంది అనుకున్నాడు. ఒకసారి రాఘవరావు కాంతం కొడుకు దగ్గరకు కలకత్తా వెళ్లారు. జానకి మళ్ళీ వంకరిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. కటికుడైన రాఘవరావు కూడా ఆమె జాడ్యాన్ని పోగొట్టలేకపోయాడు. కోపం వచ్చి తగు పెట్టుకున్నాడు. కోడలు అలిగి గదిలోకి పోయి పడుకుంది. కొడుకుని పిలిచి రాఘవరావు నానా మాటలు అన్నాడు. ఒరే శేఖర్, నువ్వెంత తద్దమ్మమైపోయావేంట్రా? నీ పెళ్ళానికి అదేం పోయే కాలంరా? ఇంటికి నీ వాళ్ళు ఎవరొచ్చినా దెయ్యం పడుతుంది? దాని రోగం వింతగా ముదిరిపోయిందంటే నీ తల్లి సోఫాలో కూర్చుంటే సోఫా పాడైపోతుందట. నీ తల్లి డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తే టేబుల్ అసహ్యంగా అయిపోతుందట. ఆఖరికి నీ తల్లి వంటగదిలోకి కూడా వెళ్ళకూడదట. వెళ్తే మీ అమ్మ వంటగదిని చిందరవందర చేసేస్తుందట. నేను నువ్వు భోజనం చేస్తే నీ ఎంగిలి కంచాన్ని అక్కడి నుంచి తీస్తుంది, కానీ నా కంచాన్ని తీయదు. తనకు అసహ్యమట. పని మనిషి వచ్చే వరకు లేక మీ అబ్బ తీసే వరకు ఆ కంచం అలా ఉండాల్సిందే. ఏమిరా మగాడివి కావు, నీ భార్య నీ అదుపులో ఉంచుకోలేవు? నానా, మీరు చెప్పినవన్నీ నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ దాని ఈ మనోరోగాన్ని పోగొట్టడం నా తరం కాదు. అలాగని నేను జానకిని వదులుకోలేను కదా. జానకంటే నాకెంతో ప్రేమ. అందుచేత ఈ ఇంట్లో శాంతి కోసం నేను జానకితో పోట్లాడను. మీరంతా వెళ్ళిపోగానే జానకి నాతో ఎంత ప్రేమగా ఉంటుందంటే ఏ భర్త తన భార్య వల్ల అంత అనురాగం అంత ఆప్యాయత పొందలేడు. ఆ ఆనందాన్ని నేను వదులుకోలేను. ఇట్లాంటి పరిస్థితుల్లో నన్నేం చేయమన్నారు చెప్పండి. ఆ మాటలన్నీ ప్రక్క గదిలోంచి వింటున్న జానకి కళ్ళు గర్వంతో సంతోషంతో అహంతో మిలమిల్లాడే. శేఖర్ ఎన్నటికీ తనవాడేనన్న ధైర్యం కలిగింది. నువ్వేమీ చేయనక్కర్లేదురా, పెళ్ళాన్ని కదమాయించలేని చవటమని నాకు తెలుసురా. నీ పెళ్ళా మూలాన్న నీతో బాంధవ్యం తెంపుకోలేను కనుక నువ్వే నీ భార్యరత్నం అనుమతి తీసుకుని అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు. ఆనాడే రాఘవరావు భార్యను తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయాడు. ఇక్కడ విమల ఆరోగ్యం క్షీణించసాగింది. గుండె నొప్పి అప్పుడప్పుడు వస్తుంది. ఎలాగైనా కోమలికి వివాహం చేద్దామనే కోరిక ప్రబలిపోయింది. తనకున్న ఒక్క దిక్కు అన్న విశ్వనాథమే. అతడికే ప్రాధేయపూర్వకంగా ఉత్తరం రాసింది. తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని, తను బ్రతికి ఉండగానే కోమలికి వివాహం జరపకపోతే తర్వాత కోమలికి వివాహం అవుతుందో లేదో అన్న భయం తనకుందని, ఎలాగైనా వరుణ్ణి చూడమని కోరింది. విశ్వనాథం ఒకసారి వచ్చి చెల్లెల్ని చూసిపోయాడు. నిజమే, విమల చాలా చిక్కిపోయింది. మునుపటి విమలమ్మకు ఇప్పటి విమలమ్మకు ఏమీ పోలికలు లేవు. శరీరం కాంతి రంగు తగ్గిపోయాయి. కళ్ళు లోతుకుపోయాయి. జుత్తు సగటు తెరిసిపోయింది. శరీరం బలహీనంగా ఉంది. ఆ కళ్ళలో ఏదో ధైర్యం భీతి. విశ్వనాథం చలించిపోయాడు. సరేనమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకు. ఓ నెలాళ్లలో 4 ఊర్లు తిరిగైనా సరే సరైన సంబంధం కుదురుస్తాను.
ఇక నుంచి నేను ఆ పని మీదే ఉంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. తను మాటిచ్చినట్లే వెతక్క శ్రీకాకుళంలోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కృష్ణమూర్తి అనే యువకుడు తటస్థపడ్డాడు. అతడి తండ్రి సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అందరిలోకి పెద్దవాడు కృష్ణమూర్తి బీఏ పాస్ అయ్యాడు. వయస్సు 26 సంవత్సరాలు. అతడి తరువాత అబ్బాయికి 2 సంవత్సరాల క్రితమే వివాహం చేశారు. సంవత్సరమై తగిన సంబంధం దొరికితే చేద్దామన్న తలంపుతో ఉన్నారు తండ్రి రామచంద్రయ్య. విశ్వనాథం గారు పనిచేసే ప్లేడర్ గారికి దూరపు బంధువు ఈ రాఘవ. ఆ ప్లేడర్ గారే ఓ సందర్భంలో విశ్వనాథం చెవిలో ఈ పొగట్టా వేశారు. విశ్వనాథం రామచంద్రయ్య ఇంటికి వెళ్ళాడు. నమస్కారం అండి, నా పేరు విశ్వనాథం. మనం కొన్నాళ్ల క్రితం ప్లేడర్ బసవరాజు గారింట్లో కలిశాము. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నేను అతని ఆఫీసులో ఒక మస్తగా చేసి రిటైర్ అయ్యాను. మీకు పెళ్ళేడికి వచ్చిన అబ్బాయి ఉన్నాడని మీ సంబంధం గురించి బసవరాజు గారు నాకు చెప్పారు. నాకు చెల్లెలుంది. ఆవిడ భర్త కోఆపరేటివ్ బ్యాంకులో చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. అతడు 10 ఏళ్ల క్రితం ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళది బహుదొడ్డ కుటుంబం. నా చెల్లెలకు ఒక కూతురు, ఒక కొడుకు మాత్రమే. ఆ కొడుకు బీఎస్సీ పాసే, ఇప్పుడు టాటా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయికి 20 సంవత్సరాల వయసు ఉంది. మీరు ఈ సంబంధం చూస్తే బాగుంటుంది. మీ ఉద్దేశం కనుక్కుందామని వచ్చాను. చాలా సంతోషం. మీ గురించి, మీ కుటుంబ గౌరవాన్ని గురించి మా బంధువు బసవరాజు గొప్పగా చెప్పాడు. మీ అమ్మాయి చక్కనిదైతే మాకు చూడటానికి ఎట్టి అభ్యంతరం లేదు. మీరు మరోలా అనుకోకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. మా ఆవిడ ఆరోగ్యం అంత బాగలేదు. ఇప్పట్లో ప్రయాణాలు చెయ్యలేదు. అందుకే దయచేసి ఆ పెళ్లి చూపులు ఈ ఊరిలోనే మీ ఇంట్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికెళ్ళండి. వచ్చే వారం మంచి రోజు చూసి ఏర్పాటు చేసి మీకు నేను కబురంపుతాను. వెళ్ళొస్తానండి. నమస్కారం. విశ్వనాథంకి సంతోషం కలిగింది. ఇన్నాళ్ళకు సంబంధం మాట్లాడగలిగినందుకు. వాళ్ళు తన చెల్లెలి ఆర్థిక స్తోమత గురించి ప్రశ్నించక అమ్మాయిని చూస్తామనడం శుభసూచకమే. విశ్వనాథంకు చాలా నమ్మకం ఉంది కోమలి వాళ్లకు నచ్చి తీరుతుందని. చెల్లెలు విమలమ్మకు ఆ రోజునే ఉత్తరం రాశాడు వీలు చూసుకుని కోమలిని తీసుకురమ్మని. 4 రోజుల తర్వాత కోమలి, విమలమ్మ, విశ్వనాథం ఇంటికి వచ్చారు. 2 రోజుల అనంతరం తిథి వారం బాగుంటే ఆనాటికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి రామచంద్రయ్యకు స్వయంగా వెళ్ళి విశ్వనాథం చెప్పి వచ్చాడు. ఆనాడు రావటానికి ఒప్పుకున్నారు. వచ్చిన రోజునే మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భావసత్యం కోమలిని చూశాడు కానీ పలకరించలేదు. కోపంగా ముఖం తిప్పుకుని పోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాలేదు. రాత్రి 9 గంటలకు వచ్చి భోజనం చేసి పడుకుండిపోయాడు. కోమలి బాధపడింది. ఆ మరునాడు ప్రొద్దున్న సత్యంతో మాట్లాడడానికి వీలు చిక్కింది. అప్పుడు ఆ గదిలో ఎవ్వరూ లేరు. బావా, నా మీద ఇంకా కోపమే? సత్యం జవాబు ఇవ్వలేదు. సత్యం బావా, నేనేదో తొందరపడి నిన్ను కొట్టాను. ఆ పరిస్థితిలో ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది. తర్వాత నన్ను శపించి వెళ్ళిపోతే నేనెంతో బాధపడ్డాను. మనం దగ్గర బంధువులం, శత్రువులం కాదు. నన్ను క్షమించలేవు? సత్యం కోమలి వైపు తిరిగాడు. అంతరంగంలో ఏదో ఆశ చిగుర్చింది. అయితే నన్ను పెళ్ళాడతావా? కోమలి చెకితురాలైంది. బావా, మళ్ళీ అదే పాట. నేను ఇప్పుడిక్కడికి వచ్చింది పెళ్లి చూపుల కోసం. ఆడపిల్ల ఏవో ఆశలు పెట్టుకోవడంలో తప్పేమిటి బావా? నా ఆశలకు, నా కోరికలకు నువ్వు సమాధానం కాలేకపోతున్నావు. నిన్ను నేనెంత అభిమానించినా నా మనసు నీతోటి వివాహానికి మొగ్గడం లేదు. నన్నేం చేయమన్నావు చెప్పు. నేను నీ అంత చదువుకోకపోయినా, నాకు పెద్దగా అందం లేకపోయినా నేనేమీ వికారిని కానే. నేను నా కష్టం మీద గౌరవంగా బ్రతుకుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా మేనత్త కూతురివి, మర్చిపోకు. బావా, నీ రూపాన్ని నేనేమీ విమర్శించలేదు. నీ స్థితిగతుల గురించి ఆలోచించలేదు. ప్రేమ అన్నది నీపై నాకు కలగలేదు, అంతే. పెళ్లి చూపులకే వచ్చాను కనుక నా తప్పిదాన్ని క్షమించు. నన్ను దీవించు బావా. సత్యం కోపంగా ఏదో అనబోయి కోమలి కళ్ళలోని ప్రాధేయాన్ని చూసి నిభాయించుకుని చరచరా గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. కోమలి తన ప్రయత్నం విఫలమైనందుకు నిట్టూర్చింది. తర్వాత సత్యం కోమలిని తప్పించుకుని తిరిగాడు. ఇంట్లో వాళ్ళెవరూ వీళ్ళ మధ్య జరిగిన సంఘర్షణ తెలియదు. ఆ రోజు వచ్చింది. పెళ్లి కొడుకు తల్లి తండ్రి వచ్చారు. వచ్చిన రిక్షాలకు డబ్బిస్తుంటే రామచంద్రయ్య చిరాకు పడ్డాడు. మేము వచ్చిన రిక్షాలకు మీరు డబ్బు ఆడుకు ఇవ్వడమేమిటండి? ఈ వ్యవహారం మీకు ఎంత అవసరమో మాకు అంతే కదండి. రామచంద్రయ్య బాడుగ ఇచ్చాడు. ఇంట్లోకి వచ్చాక ఫలహారం ఏమీ పుచ్చుకోలేదు.
ఒట్టి కాఫీ మాత్రమే తీసుకున్నారు. ఏమమ్మా నీ పేరేమిటి? కోమలి. బాగుంది, నువ్వు తప్పు పట్టకపోతే ఈ తెలుగు పుస్తకంలో ఒక పేజీ చదువమ్మా అని తన చేతిలోని రామాయణ వచన కావ్యాన్ని ఇచ్చాడు. కోమలి చదివింది. కృష్ణ నువ్వు చదువు నాయనా అని రామచంద్రయ్య కొడుకు చేత చదివించాడు. మరేమీ లేదు, మనిషి స్వరం ఎలాగుందో తెలుసుకుందుకు ఇదొక మార్గం. ప్రశ్నలు వేయడం వల్ల జవాబులు క్లుప్తంగా ఉంటాయి కనుక స్వరాన్ని సరిగా వినలేము. ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి ఒకరి గొంతుకు ఒకరు వినడం మంచిది. అమ్మా మీరేమైనా అడగదలిస్తే అడగండి అని విమలమ్మను ఉద్దేశించి రామచంద్రయ్య అన్నాడు. అడగడానికి మరేమీ లేవండి, అబ్బాయి బాగున్నాడు, యోగ్యుడు, మాకు కావలసింది అదే. మీకు మీ అబ్బాయికి అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని అనుకుంటున్నా. కృష్ణ అమ్మాయిని చూసావా శ్రద్ధగా? అమ్మాయి నచ్చిందా? నాకు మట్టుకు అమ్మాయి అందగత్తేననిపిస్తోంది. కొడుకు నవ్వుతూ పలకరి తల పంకిచ్చాడు. ఏం సత్యవతి నీ ఉద్దేశం? తర్వాత చెప్తామని వాళ్ళని అనవసరంగా సందిగ్ధంలో పెట్టేయడం నాకు ఇష్టం ఉండదు. పిల్లకేవండి లక్ష్మిలాగుంది. విశ్వనాథం గారు, మా అందరికీ పిల్ల నచ్చింది. ఇక అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఏమమ్మా కోమలి, అబ్బాయిని చూసావా? ఇట్లాంటి ముఖ్యమైన సందర్భంలో సిగ్గుపడకూడదు. అబ్బాయి నచ్చాడా? కోమలి నవ్వుతూ తల ఊపింది. రామచంద్రయ్య గారు అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, కట్నకారుకుల సంగతి సెలవిస్తే బాగుంటుంది. రామచంద్రయ్య ఆశ్చర్యపోయాడు. కట్నకానుకులు దేనికి? అదేమిటి అబ్బాయికి మేము కట్నం ఇవ్వాలిగా? దేనికి ఇవ్వాలి? విశ్వనాథం మరింత ఆశ్చర్యపోయాడు. అది అందరూ కోరుతున్నారని అన్న. చూడండి ఈ కట్నాలు కానుకలు అన్నవి లంచం పుచ్చుకోవడకన్నా హేయమైనవి. అవి ఇస్తామని మమ్మల్ని హీనపరచకండి. కట్నాలను కోరి మిమ్మల్ని మేము అవమానపరచలేము. మీ అమ్మాయికి తగిన వరుడు ఎంత ముఖ్యమో మా అబ్బాయికి తగిన వధువు అంత అవసరం ఉంది. అందుకే అట్లాంటి ప్రసక్తే ఉండకూడదు. మా పెద్ద అబ్బాయికి నేను పైసా కట్నం ఇవ్వకుండా మా బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేశాను. అబ్బాయి బొంబాయిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నేను ఇవ్వను పుచ్చుకోను, అది మా ఇంటి ఆచారం. అన్నయ్య గారు మీరు దేవుడు లాంటి వారు. అమ్మా అమ్మా అంత పైకి నన్ను ఎత్తేకండి, పడితే నా నడు విరుగుతుంది. ఇది నా ఆత్మాభిమానం మాత్రమే. ఇక మన ముహూర్తం పెట్టుకునే ముందు ఒక చిన్న విషయం ఉంది. నాకు జాతకాల పిచ్చి కాస్త ఉంది, అందుకే మీ అమ్మాయి జాతకం నాకు ఇస్తే ఓ వారం 10 రోజులలో జాతకం చూపించి పొందిక కుదిరితే మీకు ముహూర్తం పెట్టమని కబురు పంపుతాను. ఏమంటారు? సరే అలాగే కానివ్వండి అని విశ్వనాథం అమ్మాయి జాతకాన్ని విమలమ్మ ఇంట్లో నుంచి తెచ్చివ్వగా ఒక నకలు రాసి రామచంద్రయ్యకు అందించాడు. పెళ్లివారు వెళ్ళిపోయారు. విమలమ్మ మగపెళ్లివారి సంస్కారానికి మంచితనానికి ఎంతో ఆనందించింది. ఇంత చక్కని సంబంధం తన కూతురికి కుదురుతున్నందుకు సంతోషంతో పొంగిపోయింది. కోమలి పెళ్లి కొడుకును చూసింది. చాలా బాగున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కోమలికి చాలా ఉల్లాసంగా ఉంది. చెల్లెమ్మ నువ్వు ఇంటికి చేరగానే డబ్బుకి ఏర్పాటు చేయాలి. ఈ సంబంధం కుదిరిందనుకో జాతకాలు తప్పక సరిపోతాయి. ఇంత గొప్ప సంబంధం మన అదృష్టమే. అందుచేత నువ్వు ఇప్పటి నుండి ఆ డబ్బు యత్నంలో ఉండాలి. వాళ్ళు ముహూర్తం పెట్టమనగానే పై నెలలో పెళ్లి చేసేద్దాం, ఏమంటావు? అలాగే అన్నయ్య, నా మనసులో ఒక ఉద్దేశం ఉంది, నేను చెబుతాను. నువ్వు సరే అంటే అలాగే చేస్తా. నేను మా ఇంట్లో అత్తెకున్న జనార్దన స్వామి గారి దగ్గర 5,000 అప్పు తీసుకున్నాను. దానిపైన వడ్డీ కూడా ఇంతవరకు రమారమి 1,000 రూపాయలు అయి ఉంటుంది. మళ్ళీ ఇంటి మీద అప్పు తీసుకుంటే వడ్డీ పెరగడమే కానీ వేరే ప్రయోజనం ఉండదు. జనార్దన స్వామిగారు చాలా ఉత్తములు. నెల నెల సరిగ్గా 1st తారీఖున నా ఇంటి అద్దె ఇస్తారే కానీ వడ్డీ సంగతి అడగరు. మనకిప్పుడు పెళ్లికి డబ్బు అవసరం కనుక జనార్దన స్వామిగారు అద్దెకుంటున్న సగ భాగం అతనికి అమ్మివేస్తేనేమి? ఈ విధంగా అతని అప్పు తీర్చివేయచ్చు, మనకి డబ్బు చేకూరుతుంది. ఏమంటావు అన్నయ్య? నీ ఉద్దేశం సమంజసమే, కానీ అబ్బాయి ఇల్లు అమ్మడానికి ఒప్పుకుంటాడా అని. ఆ ఇల్లు గోపాలం పిత్రార్జితం, అందుచేత మేజరైన కోమలి భాస్కర్ కూడా సంతకం పెడితే గాని అమ్మకం చట్టరీత్యా చెల్లవేరదు. అందుకే ఆలోచించుకుని అబ్బాయి భాస్కర్కి రాయి. ఎందుకు ఒప్పుకోడన్నయ్య? కోమలికి పెళ్ళంటే తప్పక ఒప్పుకుంటాడు. పైగా ఆ భాగం కొంటున్నది వాడి మామగారేగా. జనార్దన స్వామిగారు రిటైర్ అయి మా ఊరు వచ్చినది లగాయతు మంచి ఇల్లు దొరికితే కొందామన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అతడు బహుదొడ్డ మనిషి, ముక్కు మొహం తెలియని పైవారికి అమ్మే బదులు జనార్దన స్వామిగారికి అమ్మడమే మంచిది. ఉత్తరోత్తర మరే గొడవలు ఉండవు. అలాగే కానీ చెల్లెమ్మ,
అన్నయ్య, ఆ సగభాగం ఎంతకు అమ్మవచ్చునంటావు? నా ఉద్దేశం ఇల్లంతా అమ్మితే చాలా మంచి పేరు వస్తే 20,000 ధర రావచ్చు. అందులో సగభాగమే కనుక 10,000 రావచ్చు. ఆ 10,000కు అమ్మితే మన 5,000 పైరిక వడ్డీ 1,000 రూపాయల పోను మన చేతికి 4,000 రావచ్చు. ఎలాగా రామచంద్రయ్య గారు కట్నకారకులు వద్దన్నారు కనుక కోమలి పెళ్లికి ఆ డబ్బు సరిపోతుంది. 3,000 పట్టుకుంటే బుచ్చరగా పెళ్లి చేయొచ్చు. అన్నయ్య, అన్ని ఒప్పందాలు కుదరగానే అమ్మకున్నాడు నువ్వు రావాలి. తప్పకుండా వస్తానమ్మా. నాకు 2 రోజుల ముందు తెలియజేయి. విమలమ్మ కోమలి సాయంత్రం బస్సుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందరి అందరికీ చెప్పినట్లుగా సత్యం బావకు కూడా వెళ్ళొస్తాను బావా అని కోమలి చెప్పింది. సత్యం ఏదో ఆలోచనతో అసహజమైన ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. విమలమ్మ ఇంటికి చేరుకున్నాక ఆ మరునాడు జనార్దన స్వామిని, అన్నపూర్ణమ్మను హాల్లోకి పిలిపించి ఇద్దరు వచ్చి కూర్చున్నాక విమలమ్మ కూతురు పెళ్లి సంగతి చెప్పింది. బాబాయ్ గారు, మా కోమలికి మంచి సంబంధం చూశాము. జాతకాలు చూస్తున్నారు. అవి కుదరగానే ముహూర్తం పెట్టించాలి దగ్గరలో. వీలుంటే వచ్చే నెలలోనే పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాము. చాలా సంతోషకరమైన వార్త చెప్పావమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి తండ్రి సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అబ్బాయి బీఏ పాస్ అయ్యాడు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అన్నింటికన్నా మంచి విషయం, వాళ్ళు మాలాగే కట్నాలు కానుకలు వాళ్ళ ఆడపిల్లలకి ఇవ్వరట, మగపిల్లలకు పుచ్చుకోరట. భగవంతుడు ఎలా సంబంధాలు కుదురుస్తాడో చూడండి. అవునమ్మా, మంచివారికి మంచే జరుగుతుంది. ప్రజలే ఎవ్వరి మట్టుకు వారు ఇట్లాంటి ఆదర్శాలు పెట్టుకుంటే ఏ ప్రభుత్వపు చట్టాలు శాసనాలు అవసరముండవు. మీ ఆదర్శాన్ని ఆచరణని చూశాక నేను అన్నపూర్ణ కూడా ఓ నిర్ణయానికి వచ్చాము. పెళ్లికి మిగిలిన మా ఆఖరిక వాడికి మా ప్రసాద్కు పైసా కట్నం పుచ్చుకోదలుచుకోలేదు. అవును వదిన, ఒక విధంగా మేము మీ ఆదర్శాన్ని పాటిస్తున్నాము. మా అమ్మాయికి పైసా కట్నం ఇవ్వకుండా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాము కదా. అలా మా ప్రసాద్కి పైసా కట్నం కానీ కానుక కానీ పుచ్చుకోము. మేము మంచివాళ్ళమైపోతున్నాము. మా వదిన గడసరే అంతా నవ్వుకున్నారు హాయిగా. చాలా కాలం తర్వాత విమలమ్మ మనసారా నవ్వగలిగింది. కూతురు కోమలికి వివాహం అబోతున్నదనేది విమలమ్మకు ఆనందంగా ఉంది. ఏమ్మా, అబ్బాయికి ఇల్లు కంపెనీ వాళ్ళు ఇచ్చారంట, శ్రీదేవి నిన్నే రాసింది. అలాగా, మావాడి ఉత్తరం బహుశా రేపు వస్తుంది. కోమలికి వివాహం కుదిరిందని రేపు మావాడికి రాద్దామనుకుంటున్నాను. బాబుగారు మీరు సహాయం చేయాలి. చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను. మరేం లేదు, మీరుంటున్న భాగం అమ్మేద్దామనుకుంటున్నాను. పై వాళ్ళకన్నా బంధువులైన మీరే తీసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. మీ ఉద్దేశం, వదినగారి ఉద్దేశం ఎలాగుందో మరి. లోగడ మీరోసారి ఇల్లేదైనా అనుకూలమైనది దొరికితే కొనాలని ఉంది అన్నారు, జ్ఞాపకం ఉందా? అవునమ్మా, కొనడానికి అభ్యంతరం లేదు, కానీ అనవసరంగా మీరు ఆస్తిలో కొత్త భాగాన్ని అమ్ముకుంటున్నారన్న వ్యధ మాత్రమే నాకుంది. బాబుగారు, నా పరిస్థితి ఆలోచించండి. మీ దగ్గర 5,000 తీసుకున్నానా? దానిపై వడ్డీ ఇంతవరకు సుమారు 1,000 రూపాయలు అయిందా? మరి ఈ అప్పు తీర్చే మార్గం నాకేమీ తోచడం లేదు. అబ్బాయి ఉద్యోగం చేస్తూ నాకు కోమలికి ఇల్లు కడవడం కోసం నెల నెల 150 రూపాయలు పంపుతున్నాడాయే. ఆ డబ్బు మీరిచ్చే ఇంటత్తే 80 రూపాయలు కలిపి ఇంటి ఖర్చుకే వాడుతున్నాము. ఎంత క్లుప్తంగా వాడినా 10 రూపాయలు మిగలటం లేదు. అట్లాంటప్పుడు అప్పు తీర్చడం ఎలా చెప్పండి. వడ్డీకేమమ్మా, మీరివ్వకపోయినా పర్వాలేదు. మీ దగ్గర నాకు వడ్డీ ఏమిటి? అలాగన కట్టి బాబుగారు, అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ ఇవ్వకపోవడం ధర్మమా చెప్పండి? పైగా ఇప్పుడు అమ్మాయికి వివాహం తలపెట్టాము. కట్నం లేకపోయినా పెళ్లి ఖర్చులకు ఎంత లేదన్నా 3,000-4,000 అవుతుంది. అందుచేత మీరు ఉభయలో బాగా ఆలోచించుకోండి. మీరున్న భాగం అది సరిగ్గా మొత్తం ఇంట్లో సగభాగం అవుతుంది. లేదు, నేనుంటున్న ఈ భాగం కావాలన్నా సరే నాకు అభ్యంతరం లేదు. మీకు కొనడానికి ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి. ఆ ధర కూడా మీరే నిర్ణయించండి. అలాగేనమ్మా, 4 రోజులలో అన్ని విషయాలు ఆలోచించి చెప్తాను. ఈలోగా అబ్బాయికి మీరు ఇల్లు అమ్మ చూపుతున్నట్టు తెలియచేయడం మంచిది. నేను అతనికి మామగారిని కనుక అపోహలకు తావుండకూడదు. అలాగే రేపే రాస్తాను. మరునాడు విమలమ్మ ఆశించినట్లుగానే కొడుకు భాస్కర్ వద్ద నుండి ఉత్తరం వచ్చింది.
ఇల్లు దొరికిందని, ఇద్దరు కులాసాగా ఉన్నారని, కోడలికి మూడవ నెలని, ఈ మధ్యనే హాస్పిటల్లోని డాక్టర్ నిర్ధారణ చేసి చెప్పిందని, ఆ వార్తను కోడలు తల్లికి రాయడానికి సిగ్గుపడుతోందని అత్తగారిని తెలియజేయమని రాశాడు. విమలమ్మకు చాలా సంతోషమైంది. అన్నీ శుభ సూచనలే. అబ్బాయికి వివాహ సందర్భం సంబంధం అమ్మాయికి వివాహ సంబంధం ఏర్పడడం, కోడలు గర్భవతి కావడం, ఈ వివాహం అయిపోయాక తను ఏమైపోయినా పర్వాలేదు అనుకుంది. వదిని గారు, ఓసారి వసారంలోకి రండి. అన్నపూర్ణమ్మ రాగానే విమలమ్మ పంచదార ముక్కని ఆమె నోట్లో వేసింది. ఇదేమిటి, మీరు మరో 6 మాసాలకు అమ్మమ్మ కాబోతున్నారు, నేను నాయనమ్మను కాబోతున్నాను, అదే విశేషం. మా శ్రీదేవి చాలా సంతోషం. ఏమండి విన్నారా అంటూ ఆనందంతో భర్తను పిలుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. కోమలి, విమలమ్మ ఆమె సంతోషాన్ని చూసి నవ్వుకున్నారు. ఆ మరునాడే అన్ని విషయాలు తెలియజేస్తూ కొడుకుకి విమలమ్మ ఉత్తరం రాసింది. తను ఇలా ఇంట్లోని సగభాగం అమ్మబోతోందని, తనకేవైనా అభ్యంతరం ఉంటే తెలియజేయమంది. భాస్కర్ ఉత్తరం చదివి భార్య శ్రీదేవికి చూపించాడు. చెల్లెలికి వివాహం కాబోతోందని సంతోషంతో పాటు ఇల్లు అమ్ముకుంటున్నామన్న అవమానం దిగులు కలిగాయి. అందుకే భార్యను సలహా అడిగాడు. మీరు ఈ జీతంతో ఆ ఇంటి మీద అప్పులు తీర్చగలరా, మా నాన్నగారు కనుక సరిపోయింది, లేకపోతే 3 ఏళ్ళు వడ్డీ కట్టకపోతే ఎవరన్నా ఊరుకునేవారా? సంవత్సరం నుండి మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఏ పాటి మిగల్చగలిగారు? అలా అప్పులతో ఆ ఇల్లు వదిలేస్తే ఆ వడ్డీలే ఆ ఇంటిని తినేస్తాయి. ఇప్పుడు కొనబోతున్నది మీ మామగారు, మీ సగభాగం మీకుండనే ఉంటుంది. కోమలి భాగాన్ని కోమలి పెళ్లికి అమ్ముతున్నారనుకోండి, ఈ పెళ్లి అయ్యాక మిగతా భాగాన్ని మీ పేరు రాయమని మీ అమ్మగారిని కోరండి. పెళ్ళయ్యి కోమలి అత్తవారింటికి వెళ్ళిపోయాక అత్తగారికి ఇక్కడికే తెచ్చేసుకుని మన దగ్గరే ఉంచేసుకుందాం. మీ భాగాన్ని అద్దెకిచ్చి అప్పుడు మనకి 150 మనీ ఆర్డర్ బాధ తప్పుతుంది. పైగా ఇప్పటి అద్దెల స్థాయి చూస్తే 100 రూపాయలు ఇంటద్దె వస్తుంది. నాకు ఇక ముందు అత్తగారి సహాయం ఎంతో అవసరం ఉంటుంది. అందుకే ఆ భాగాన్ని అమ్మనియండి. ఈ విధంగా పరిస్థితులన్నీ ఓ తీరుకు వస్తాయి. శ్రీదేవి తెలివితేటలపైన ప్రపంచ జ్ఞానంపైన భాస్కర్కి చాలా గురి. అందుకే భార్య సలహాపై ఇల్లు అమ్మటానికి తన సమ్మతిని తెలియజేస్తూ తల్లికి ఉత్తరం రాశాడు. శ్రీదేవి ఆ విషయమై ఆ ఇల్లు కొనమని తండ్రికి లేఖ రాసింది. 5 రోజుల అనంతరం భార్యతో అన్ని విషయాలు బాగా చర్చించుకున్న తరువాత ఒక నిర్ణయానికి వచ్చి విమలమ్మతో ఆ ఇంటి గురించి మాట్లాడడానికి జనార్దన స్వామి సంసిద్ధుడయ్యాడు. అమ్మ, మేముంటున్న భాగాన్నే మేము తీసుకుంటాము, ఈ భాగమే మాకు బాగా అలవాటైంది, మనం ఇప్పుడు దగ్గర బంధువులం, మనం ఇరుగు పొరుగులు ఉండటం ఎంతో సౌకర్యంగా ఉంటుంది, ఏ గొడవలు ఉండవు. ఏమమ్మా ఎంతకి అమ్ముదామనుకుంటున్నారు? విమలమ్మకు అన్న విశ్వనాథన్ చెప్పిన ధర గుర్తుంది. ఇల్లంతటికి 20,000 రావచ్చని, సగానికి 10,000 కన్నా రాదని, 10,000లో 5,000 అసలు క్రింద, 1,000 వడ్డీ క్రింద పోను, మరో 4,000 రూపాయలు తన చేతికి రావచ్చని, అలా వస్తే చాలని కోరికతో ఉంది విమలమ్మ. బాబుగారు, నాకు ధరల సంగతి తెలియదు, మీరు పెద్దవారు, అన్నీ తెలిసిన వారు, మీరే నిర్ణయించండి. నేను కాదనను. చూడమ్మా, మీ కొడుకు నా అల్లుడు, పైగా జీవితానికి సంబంధించిన ఓ శుభకార్యం కోసం ఇల్లు అమ్ముతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నా అప్పు వడ్డీతో సహా చెల్లగొట్టుకుని మీకు 6,000 రూపాయలు ఇవ్వదలుచుకున్నాను. రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. అమ్మా, మీకు ఈ ధర సమ్మతేనా? తొందర లేదు, మీరు ఆలోచించుకునే చెప్పండి. విమలమ్మ ఆ ఇంటి భాగానికి 10,000 ఆశిస్తే జనార్దన స్వామి 12,000 ఇస్తానంటున్నాడు. అందుకే పొంగిపోయింది. జనార్దన స్వామికి తెలుసు తను ఎక్కువ ఇస్తున్నాడని, కానీ ఆ డబ్బును తన అల్లుడి చెల్లెని పెళ్లికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆ ధర ఇస్తున్నాడు. విమలమ్మ ఉచిత సహాయం తీసుకుందుకు నిరాకరిస్తుందని అతనికి తెలుసు. అందుకే ఈ విధంగా చేశాడు. బాబుగారు, నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇస్తామంటున్నారు, సంతోషం. ఆ ధరే నికార్స్పరచండి. అలాగైతే అబ్బాయిని సంతకం చేయడానికి ఒకసారి రమ్మనమనండి. అతడు రాగానే రిజిస్ట్రేషన్ చేయిద్దాం. మీ అన్నగారు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పెద్దవారు కదా, అతడు సాక్షిగా ఉండడం ఎంతైనా సబబుగా ఉంటుంది. అలాగే చేస్తాను. ఆనాడే అన్న విశ్వనాథంకు, కొడుకు భాస్కర్కు విమలమ్మ ఉత్తరాలు రాసింది. విశ్వనాథంకు రాసిన ఉత్తరంలో ఓసారి మగపెళ్లి వారింటికి వెళ్ళి ఆ జాతకాల సంగతి కనుక్కోమని కూడా రాసింది. విశ్వనాథం ఉత్తరం అందుకుని రామచంద్రయ్య ఇంటికి వెళ్ళి కనుక్కున్నాడు. విశ్వనాథం గారు, నాకు జాతకాల గురించి ఓ మాదిరిగానే తెలుసు. నేను చూశాను, అమ్మాయి జాతకం బాగానే ఉందనిపించింది. నాకు రాజమండ్రిలో ఓ స్నేహితుడున్నాడు, గొప్ప సిద్ధాంతి. అతని పేరు మీరు వినే ఉంటారు, అమరేశ్వర సిద్ధాంతి గారు. అతను జాతకాలు చూడటంలో దిట్ట, పెళ్లి ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడతాడు. అతనికి అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకం పంపించాను. అతడు జాతకాలు చూసి సరిపోయాయని చెప్పేస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.
అతను కాస్త అస్వస్థతో ఉన్నారుట, అందుకే ఇంకా ఆ జాతకాలను పరిశీలించలేదని, స్వస్థత చేకూరగానే చూస్తానని అతను ఉత్తరం రాశారు. అందుచేత ఈ ఆలస్యానికి మీరు నన్ను మన్నించాలి. అయ్యా ఎంత మాట, అలాగే కానివ్వండి, తొందర ఏమీ లేదు. 10 రోజులైంది కదా, ఓసారి తమరిని కలిసిపోదామని వచ్చాను, అంతే, మరేమీ లేదు. విశ్వనాథం భాస్కర్ నిర్ణీత దినానికి విమలమ్మ రాసినట్లు వచ్చారు. ఆ మరునాడు ఆ ఇంట్లోని అర్ధభాగాన్ని జనార్దన స్వామిగారికి 12,000 విక్రయం చేసినట్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత జనార్దన స్వామి రిజిస్ట్రార్ ఆఫీసులో తనకిచ్చిన 12,000లో 6,000 అతనికి అప్పు తీర్చేసింది విమలమ్మ. మిగతా 6,000 భద్రంగా స్టీల్ బీరువాలో పెట్టింది. ఆ సాయంత్రమే విశ్వనాథం శ్రీకాకుళం ప్రయాణమయ్యాడు. వెళుతున్నప్పుడు విమలమ్మ అన్నకు 100 రూపాయలిచ్చింది. అన్నయ్య, ఇన్నాళ్ళై నీకు నేను ఒక పంచలు చాపగానే వదిలికి ఒక చీరైనా ఇచ్చుకోలేదు ఇంతవరకు. అట్లాంటి బ్రతికైపోయింది నాది. నువ్వు నా కోసమని బస్సులకి రైలు ఛార్జీలకి చాలా డబ్బు ఖర్చు చేశావు. ఈరోజు నా దగ్గర కాస్త డబ్బు ఉంది, నువ్వు మరోలా భావించక ఈ 100 ఉంచన్నయ్య. అదేమిటి చెల్లమ్మ, నాకు డబ్బెందుకు చెప్పు. కోమలి పెళ్ళప్పుడు నాకు జరిగి పంచల చాపు పెరుదుగానిలే, ఈ డబ్బు మాట ఎత్తకు. ఏం చేయాలో తోచగా విమలమ్మ వంద పట్టుకుని ఉండిపోయింది. కోమలి వచ్చి, మామయ్య నువ్వు మా కుటుంబానికి దేవుడి లాంటి వాడివి, దేవుడికి ఒక పూలదండ సమర్పించడం భక్తుల సంతృప్తి కోసమే. నువ్వు చెప్పిన శుభ సమయం అప్పుడు నీకు అత్తయ్యకు జరిగి బట్టలు ఇచ్చుకుంటాం, కానీ ప్రస్తుతం అమ్మ కోరికని కాదనకు అని తల్లి చేతిలోని డబ్బు తీసుకుని మామయ్య చేతిలో ఉంచింది. సరే మీ ఇష్టమే, కానివ్వండి అని ఆ 100 రూపాయలు జేబులో పెట్టుకుని, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని కోమలిని దీవించి వెళ్ళొస్తానమ్మా చెల్లి. వాళ్ళను ఓ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ కలిసి వాళ్ళు సరేననగానే ఈ ఊరు వచ్చి పిడపర్తి సిద్ధాంత గారిచే ముహూర్తం పెట్టిస్తాను, మరి వెళ్తాను అని వెళ్ళిపోయాడు. గోపాలం ఆప్యాయంగా చూసుకున్న ఇంటిలోని అర్ధభాగాన్ని ఇతరులకు అమ్మేసినందుకు ఆ రాత్రి విమలమ్మ శబ్దం చేయకుండా గోపాలని తలుచుకుని ఏడ్చింది. గోపాలం ఎప్పుడూ ఆ ఇంటి పెంకులు తీసేసి చక్కని డాబా వేస్తాను అనేవాడు. ఆ కోరిక నెరవేరలేదు సరికదా, ఇల్లు సగభాగాన్ని పోగొట్టుకుని చిక్కిపోయింది. మానవుడు ఆశించినదేమిటి, విధి లాక్కుపోయిన మార్గం ఏమిటి, అంతా అయోమయం. పోస్ట్. చిన్న కొడుకు గోపి ఉత్తరం తెచ్చి తండ్రి రామచంద్రయ్యకు అందించాడు. రామచంద్రయ్య కవరు చింపి ఉత్తరం బయటకు తీశాడు. ఆ ఉత్తరం ఒక పేజీ మాత్రమే ఉంది, ఊరు పేరు లేదు, తారీఖు మాత్రమే ఉంది, క్రింద సంతకం లేదు. రామచంద్రయ్య ఆశ్చర్యపోయాడు. ఆ రాత ఎవరితో, కొత్తవారిది. రామచంద్రయ్య గారికి నమస్తే. మీరు ఈ మధ్యన చామర్తి గోపాలం గారి అమ్మాయి కోమలిని మీ అబ్బాయికి చేసుకునే నిమిత్తం చూశారని తెలిసింది. మీది చాలా గౌరవనీయమైన కుటుంబం అని కూడా తెలుసు. అట్లాంటిది మీరు మోసపోతుంటే ఊరుకోలేకపోతున్నాను. అందుకే మీకు ఆ నిజాన్ని తెలియజేసి మిమ్మల్ని హెచ్చరించడం నా విధిగా భావిస్తున్నాను. ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు. ఆ అమ్మాయి అవినీతి గురించి ఆ పేటలోని అందరికీ తెలుసు. కావలిస్తే మీరు స్వయంగా వెళ్ళి వాకపు చేయవచ్చు, అప్పుడు మీకే బోధపడగలదు మా మాటల్లోని నిజానిజాలు, ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఆ ఉత్తరం చదివాక చాలాసేపు రామచంద్రయ్య ఆశ్చర్యంతో పాటు ఏదో బాధపడుతూ కూర్చుండిపోయాడు. ఆఖరికి భార్యను పిలిచి ఆ ఉత్తరం చేతిలో పెట్టాడు. సత్యవతి దాన్ని చదివి చాలా ఆశ్చర్యపోయింది. ఇదేమిటండి, ఆ అమ్మాయి చాలా సౌమ్యంగా ఆగుపించింది, ఆ తల్లి చాలా నెమ్మదస్తురాలుగా ఉంది. మరి ఇందులో ఏమైనా నిజం ఉందంటారా, లేక ఎవరైనా గిట్టని వాళ్ళు రాశారంటారా? ఏమో నిజానిజాలు ఆ భగవంతుడికెరుక, ఆ కుటుంబం చాలా మంచిదనే తోస్తోంది. అట్లాంటిది వాళ్ళకి శత్రువులు ఎవరుంటారో తెలియడం లేదు, లేకపోతే మన కృష్ణ ఆఫీసులో పనిచేస్తున్నవాడు. ఈ కుటుంబం సంగతి తెలిసి మన కృష్ణకు ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా రాశాడు. ఊళ్ళో వాడు కనుక ముఖాముఖిగా చెప్తే విశ్వనాథంకి తెలిసిపోతే ఎక్కడ పోట్లాటకు వస్తాడో అని ఇలా చేసి ఉండొచ్చు. ఈ ఉత్తరం ఏ ఊరిలో పోస్ట్ చేసింది ముద్ర వల్ల స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయటం, ఆ పిల్ల బాగుంది, కృష్ణకు సరైన జోడి, కానీ మధ్యన ఏ ఉపద్రవం వచ్చి పడిందే, అదే బాధపడుతున్నాను. ఇట్లాంటి విషయాలలోని యథార్థం తెలుసుకోవడం చాలా కష్టం. కుటుంబం మంచిది కావచ్చు, ఈ అమ్మాయి మంచిది కాకపోవచ్చు. తండ్రి లేని పిల్ల తల్లి చూస్తే చాలా సౌమ్యురాల్లా ఉంది. ఈ అమ్మాయికి సరైన అదుపాజ్ఞలు పెట్టేవాళ్ళు లేక విచ్చలవిడిగా తిరిగి ఉండొచ్చు. ఏమైనా రాజమండ్రి నుంచి జాతకాల మీద రిపోర్ట్ వచ్చాక ఏదో చేద్దాం. అవసరం అంటే వాళ్ళ ఊరు వెళ్ళి వాకప్ చేయొచ్చు. ఆ రోజు అంతా రామచంద్రయ్య మనసు బాగాలేదు. 2 రోజుల అనంతరం రాజమండ్రి సిద్ధాంత గారి జవాబు వచ్చింది. అమ్మాయి జాతకం అంత మంచిది కాదు, ఓ మాదిరి ఫలితాలనే ఇస్తోంది. అబ్బాయి జాతకం చాలా గొప్పది, అబ్బాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది, విదేశీ యాత్ర చేస్తాడు. అమ్మాయి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు, శని ప్రభావం ఎక్కువగా ఉంది, ముఖ్యంగా కుజదోషం ఉంది. ఇక ఇద్దరు జాతకాల పొందిగా చూస్తే 10 అంశాలలో 7 అంశాలకు పొత్తు కుదరలేదు, మిగతా 3 అంశాలకు పొత్తు కుదిరింది. మొత్తం మీద ఇద్దరు జాతకాలకు అంత అనుకూలత లేదు. ఈ జాతకాలకు వివాహం చేస్తే జీవితం అంత సాఫీగా పోదు, చేయకపోవడమే మంచిదేమో.
ఇది అమరేశ్వర సిద్ధాంతి గారు రాసిన లేఖలోని ముఖ్యాంశం. ఈ ఉత్తరం చదివాక రామకృష్ణయ్య పూర్తిగా నిరాశ చెందాడు. కృష్ణ, ఈ ఉత్తరం చదువు నాయనా అని మొదట తనకు వచ్చిన ఆ నామధేయ ఉత్తరం ఇచ్చాడు. కృష్ణమూర్తి చదివి విభ్రాంతి చెందాడు. ఇందులో నిజముందుంటారా, లేక ఈ వివాహాన్ని కాకుండా చేయడానికి ఎవరైనా వేసిన ఎత్తుగడేమో? అది కాదు నాయనా, నిప్పులేడిదే పొగరాదు కదా. ఇందులో ఏమాత్రమో నిజముండవచ్చు. ఇంతకీ మనం ఏం చూసుకుని ముఖ్యంగా ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నాము? ఆమె కుటుంబం గౌరవనీయమైనదని, రూపురేఖలతో పాటు గుణవంతురాలనే కదా. మరి ఏ సంపదల్ని మనం ఆశించలేదు. అట్లాంటిది ఆ ఒక్క కరుణ సౌశీల్యం లోపించిందనే అనుమానం కలిగినప్పుడు మనం ఎందుకు చేసుకోవాలి? ఒకవేళ వాళ్ళను నమ్మి చేసుకున్నా ఈ అనుమానం పెనుభూతమై మనల్ని తర్వాత కూడా పీడిస్తుందేమో. ఆలోచించు. పైగా సిద్ధాంతి గారు రాసిన ఉత్తరం చదువు అని ఆ ఉత్తరం కొడుక్కి ఇచ్చాడు. కృష్ణమూర్తి ఆ ఉత్తరం శాంతం చదివి నిట్టూర్చాడు. సరే, మీ ఇష్టం, ఎలా తోస్తే అలా చేయండి. సరే, మీ అమ్మ ఈ విషయమే నేను మీ అమ్మ ఈ విషయమే చాలా చర్చించుకున్నాము. రేపు ఎల్లుండో విశ్వనాథం గారు వస్తానన్నారు. అతను వస్తే మీరు ఇద్దరికి జాతకాలు పడలేదని, ఈ వివాహం జరగదని చెప్పేస్తాను. పాపపుణ్యాలు భగవంతుడి కెరుక. అందుకే ఈ ఆకాశరామన్న ఉత్తరం గురించి చెప్పి అతని మనసు కష్టపెట్టాను. నువ్వేమంటావు? అలాగే చెప్పండి, ఈ సంబంధం వదులుకోవడమే మంచిది అని కృష్ణమూర్తి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆ మరునాడు విశ్వనాథం పెళ్లి విషయం కనుక్కుందుకు వచ్చాడు. విశ్వనాథం గారు, నన్ను మన్నించాలి. మేము పిల్లని చూసి ఇష్టపడి చేసుకుందాం అనుకున్నాం, కానీ దైవం వేరే విధంగా నిర్ణయించాడు. అమరేశ్వర సిద్ధాంతి గారు జవాబిచ్చారు. ఇదిగో మీరే చదవండి అని సిద్ధాంతి గారు రాసిన లేఖను విశ్వనాథంకు అందించాడు. విశ్వనాథం చదివి చాలా బాధపడ్డాడు. చదివారు కదా, ఇద్దరు జాతకాలు సరిపడలేదట. అందుచేత ఈ పడని జాతకులకు వివాహం చేయడం మంచి పని కాదు. అందుకే నన్ను క్షమించి మీరు వేరే సంబంధం చూసుకోవాలి. విశ్వనాథం ఎంతో దిగులు పడి చెప్పడానికి మరేమీ లేక, చేసేదేమీ లేక కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పాడు పెళ్లివారు జాతకాలు పడలేదు పొమ్మన్నారని. జగదాంబ పూజ కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలన్నారు. కోమలి దురదృష్టవంతురాలు, చక్కని సంబంధం తప్పిపోయింది. సరోజ, పాపం కోమలక్క ఎంత కృంగిపోతుందో, విమలమ్మత్త ఎంత యాతన పడుతుందో. విశ్వనాథం, పాపం తండ్రి లేని పిల్ల, ఇంత మంచి సంబంధం దొరికిందని నేను చెల్లెమ్మ ఎంత సంబరపడిపోయాం. ఆఖరికి ఇలా అయింది. సత్యం, తను అందమైనదని గొప్ప అహం, ఈ దెబ్బతో కొంత పొగరు తగ్గుతుంది. విశ్వనాథం స్వయంగా వెళ్ళి విమలమ్మకు ఈ దుర్వార్త చెప్పడానికి ముఖం చెల్లక ఉత్తరం రాసి పడేశాడు. ఆ ఉత్తరం అందాక చదువుకుని కుప్పలా కూలిపోయింది విమలమ్మ. తల్లి పడిపోవడం చూసి భయపడిపోయి కోమలి ఏడవడం మొదలుపెట్టింది. కోమలి ఏడుపుతో జనార్దన స్వామి, అన్నపూర్ణమ్మ హడావుడిగా వచ్చి విమలమ్మ ముఖం మీద నీళ్లు చల్లి తెలివి తెప్పించారు. విమలమ్మ ఆ ఉత్తరాన్ని అన్నపూర్ణమ్మ చేతిలో పెట్టింది. తర్వాత ఆ ఉత్తరాన్ని అందరూ చదివి చాలా బాధపడ్డారు. కోమలి విషయం తెలుసుకుని మనసులో దుఃఖించింది తన నిర్భాగ్యానికి. చూడమ్మా, మరో సంబంధం మంచిది నేను చూసి పెడతాను. మీరెక్కువగా ఈ విషయాన్ని పట్టించుకుని దిగులు పెట్టుకుని అమ్మాయికి దిగులు కలిగించకండి అని జనార్దన స్వామి ఓదార్చాడు. ఆ మరునాడే తన బావమరిది ఉగ్రనరసింహస్వామికి టాటాకు ఉత్తరం రాశాడు, ఏదైనా మంచి సంబంధం చూడమని. కోమలి జాతకం బాగలేదని చెప్పేసిన 4 నెలల తర్వాత కార్తీక మాసంలో రామచంద్రయ్య కుటుంబాన్ని తీసుకుని అరసవల్లిలో ఉన్న సూర్యదేవుని దేవాలయంకు వెళ్ళాడు. ఆ వేళకే విశ్వనాథం భార్యతోనూ కూతురు సరోజతోనూ వెళ్ళాడు. దేవాలయ ప్రాంగణంలో రామచంద్రయ్య విశ్వనాథాన్ని చూసి పలకరించాడు. జగదాంబ సత్యవతమ్మను పలకరించింది. పట్టుచీర కట్టుకుని ముస్తాబై ఉన్న సరోజ అందంగా యవ్వన సొగసుతో ఆకర్షణీయంగా ఉంది. కృష్ణమూర్తి సరోజను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. రామచంద్రయ్య సత్యవతి అమ్మాయిని చూశారు. అబ్బాయి తదేకంగా అమ్మాయిని చూడడము చూశారు. మీ అమ్మాయా సత్యవతమ్మ? అవునండి, మా 3వ అమ్మాయి సరోజ. పై 2 అమ్మాయిలకు వివాహమైంది, పిల్లలు కూడా. జగదాంబ, మరి మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని చూడలేదే? రామచంద్రయ్య, మేమంతా పెళ్లి చూపులు కడి ముందు గదిలో కూర్చునుంటే మా అమ్మాయి లోన కాఫీ ఫలహారం చేస్తోంది. మావిడి కన్నా మా సరోజ కాఫీ బాగా చేస్తుంది. మీకు మంచి కాఫీ ఇద్దామని అమ్మాయిని చేయమన్నాను. అందరూ నవ్వుకున్నారు. ఆ క్షణం సరోజ నవ్వుతూ తల ఎత్తి కృష్ణమూర్తిని చూసింది. కృష్ణమూర్తి చూపు తన వైపే ఉంది కనుక ఇద్దరి చూపులు కలిశాయి. కృష్ణమూర్తికి ఆ చూపులు చాలా మధురంగా తోచాయి. రామచంద్రయ్య విశ్వనాథం మాటల్లోని లౌక్యాన్ని గ్రహించాడు. కొంతమంది ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటే పెళ్లికున్న మరో అమ్మాయిని అక్కడికి రానివ్వరు. ఇద్దరు అమ్మాయిలు చూసి సరిపోచుకున్నందుకు తావివ్వరు. ఒక అమ్మాయి చెల్లెలు కూతురు, మరొక అమ్మాయి తన కూతురు. కానీ విశ్వనాథం తన కూతురుని ఆ సమయం అప్పుడు పెళ్లి వారికి ఎదురు పడనివ్వలేదు. కోమలి సరోజ కన్నా అందమైనదైనప్పటికీ విశ్వనాథం సహృదయతను రామచంద్రయ్య మనసులోనే మెచ్చుకున్నాడు.
గుణంలో ఉన్న ఔన్నత్యం ధనంలోనూ ఉద్యోగంలోనూ లేదు. ప్లేడర్ గుమాస్తా చేసిన భేద విశ్వనాథం ఉన్నతుడని రామచంద్రయ్య తెలుసుకున్నాడు. విశ్వనాథం కుటుంబం మీద గౌరవం కలిగింది. చెల్లెల కూతురు పెళ్లి తప్పిపోయిన తర్వాత కూడా విశ్వనాథం తన కూతురుని ఇస్తానని రామచంద్రయ్య వద్దకు వెళ్లలేదు. జగదాంబ రెండు మూడు సార్లు హెచ్చరించిన సచ్చివతమ్మ సరోజను దగ్గరగా తీసుకుని మెల్లగా ఏవేవో మాట్లాడుతూ నడుస్తోంది. విశ్వనాథం గారు, మేమిక్కడి నుంచి శ్రీకూర్మ వెళుతున్నాం. మీరు మాతో వస్తే సంతోషిస్తాం. నా స్నేహితుడు ఒకడు జీపు ఇచ్చాడు, అందులో వెళ్ళి వచ్చేద్దాం. రావడానికి ఏమీ లేదు కానీ మీకు జీపులో ఇరుకు అవుతుందేమోనని, పర్వాలేదు సర్దుకుందాంలేండి. ముఖ్యంగా సంతోషించారు కృష్ణమూర్తి, సరోజ. డ్రైవర్ పక్కన పెద్దవాళ్ళిద్దరూ కూర్చున్నారు. జీపు వెనుక రెండు సీట్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఒక సీట్లో జగదాంబ సరోజ, రామచంద్రయ్య, ఆఖరి పిల్ల శ్యామల కూర్చున్నారు. మరో సీట్లో సత్యవతమ్మ, చిన్న కొడుకు గోపి, కృష్ణమూర్తి ఆ క్రమంలో కూర్చున్నారు. పెద్దవాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. సరోజ, కృష్ణమూర్తి సరదాగా అప్పుడప్పుడు ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. అరసవల్లి శ్రీకాకుళంకి 2 మైళ్ళ దూరంలో ఉంది. అదే రోడ్డున 10 మైళ్ళ దూరాన శ్రీకూర్మం ఉంది. అరసవల్లిలో సూర్యదేవుని ఆలయం, శ్రీకూర్మంలో కూర్మావతారంలో వెలిసిన విష్ణు దేవాలయం ఉన్నాయి. ఈ రెండు దేవాలయాలు దేశంలో చాలా ప్రసిద్ధి చెందాయి. శ్రీకూర్మంలో ఆలయం ప్రక్కనున్న కొలనులో కాళ్ళు చేతులు కడుక్కుని ఆలయంలో ప్రవేశించి గుడికి ప్రదక్షిణ చేసి లోనికి ప్రవేశించారు. విష్ణుమూర్తికి సహస్రనామ పూజలు, అభిషేకం జరిపించి ఆలయ ప్రాంగణంలోకి వచ్చారు. ఆలయంలోని చెక్కడాలను చూస్తూ ఆనాటి కళా నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. మనుషులు చెదిరారు. సరోజ ఓ స్తంభం చూస్తోంది. దానిపై విచిత్రమైన లత్తలు, ఏనుగులు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. మెల్లగా కృష్ణమూర్తి ఆదరికి చేరి, మీకు దేవుడు నచ్చాడా అని మెల్లగా అడిగాడు. సరోజ అందంగా కనురెప్పలెత్తి, చాలా అందంగా ఉన్నాడు విష్ణుమూర్తి అంది. 2 నిమిషాల తర్వాత సరోజ అడిగింది, మరి ప్రక్కనున్న భూదేవి బాగుందా అండి? ఆమెకేవండి, చాలా చక్కని విగ్రహం. సరోజ కళ్ళల్లోకి చూస్తూ కృష్ణమూర్తి జవాబిచ్చాడు. ఇద్దరూ ఆనందంగా హాయిగా నవ్వుకున్నారు. తిరుగు ప్రయాణంలో రామచంద్రయ్య విశ్వనాథాన్ని ఆ మరునాడు ఓసారి తన ఇంటికి రమ్మని కోరాడు. విశ్వనాథం కాస్త విషయాన్ని గ్రహించాడు. ఆ మరునాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. విశ్వనాథం గారు, విధి అనుకూలించలేదు. మీ మేనకోడలని మా కోడలుగా చేసుకోలేకపోయాము. మీ అమ్మాయిని మా కుటుంబం అంతా నిన్ననే చూశాము. ఒక విధంగా నిన్ననే పెళ్లి చూపులు దేవుడి సమక్షంలో జరిగినట్లే. నిన్న నేను, నా భార్య, మా కృష్ణ, మా అమ్మాయి గురించి, కృష్ణను అమ్మాయి గురించి అడిగాము. వాడికి మీ అమ్మాయి నచ్చిందట. మీరు కూడా మీ అమ్మాయిని కనుక్కుని ఆమెకి ఇష్టమైతే రేపు నాకు మీ అమ్మాయి జాతకం పంపించండి. ఇంతకీ మీ ఉద్దేశం కనుక్కోనే లేదు. ఎంత మాట, నిజం చెప్పాలంటే మీలాంటి వారితో వియ్యం అందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు నేను ఓ మాట చెప్పాలి. నేను బసవరాజు గారి దగ్గర గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఉంటున్న ఆ చిన్న పెంకుటిల్లు తప్ప నాకు ఇతరత్రా మరే ఆస్తి లేదు. మీలాంటి వారితో సరితూగగలనా అని నా సందేహం. మిమ్మల్ని సరిగా సత్కరించగలనా అని భయపడుతున్నాను. పెద్దలు మీరు ఇది ఆలోచించుకోవాలి. విశ్వనాథం సవినయంగా మనవి చేసుకున్నాడు. రామచంద్రయ్య నిండుగా నవ్వుకున్నాడు. ఓ ఇంతేనా, చూడండి విశ్వనాథం గారు, మనం బంధువులం అవుతున్నప్పుడు మీరు తక్కువ నేను ఎక్కువ అన్న భావనే ఉండకూడదు. నేను మిమ్మల్ని కట్నాలు కానీ కానుకలు కానీ కోరడం లేదు కదా. మీరు వివాహం కూడా అతి క్లుప్తంగా చేస్తే నేను మా వాళ్ళు చాలా సంతోషిస్తాము. డబ్బుకి చాలా విలువ ఉంది. అందుచేత వివాహాలలో డబ్బును మంచినీళ్ళలా దుబారా చేయడం నేను సహించలేను. మనలో మాట, నేను మీలాగా పేదవాడినే. ఇదంతా ప్రతి ఒట్టి షో మాత్రమే. అందుకే మీరేమీ సంకోచం పెట్టుకోకండి. నా ఉద్దేశంలో మంచి మనస్సు, ఆదరణ, సంపదల కన్నా చాలా రెట్లు మెరుగు. ఈ రెండూ మీ కుటుంబంలో ఉన్నాయి కనుక మాకు సంతృప్తే. విశ్వనాథం గాలిలో తేలిపోతూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరికీ ఆ శుభవార్త చెప్పాడు. సరోజకి ఆనందంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ మరునాడు జాతకం తీసుకుని వెళ్ళి రామచంద్రయ్యకు ఇచ్చి వచ్చాడు విశ్వనాథం. వారం తిరిగేసరికి రాజమండ్రి సిద్ధాంత గారి నుండి జవాబు వచ్చింది. పిల్ల చాలా అదృష్ట జాతకురాలని, అబ్బాయి అమ్మాయి జాతకాలు సరిచూస్తే 10 అంశాలకు 8 అంశాలు కలిశాయని, ఆ జాతకులిద్దరికి వివాహం జరిపిస్తే అన్ని విధాలా శుభం కలుగుతుందని సిద్ధాంతి గారు నమ్మకంగా రాసి పంపారు. ఆ జవాబు వచ్చిన తర్వాత ఎక్కువగా సంతోషించింది రామచంద్రయ్య గారు. ఎందుకంటే మొదట అనుకున్న సంబంధం ఆ విధంగా పెడిసికొట్టింది. ఇది ఎలా పరిణమిస్తుందోనని చాలా బెంగా పడిపోయాడు. సత్యవతమ్మ చాలా ఆనందించింది. కృష్ణమూర్తి అప్పుడే ఏవేవో కలలు కనడం మొదలు పెట్టాడు. రామచంద్రయ్య స్వయంగా విశ్వనాథం ఇంటికి వెళ్ళి ఆ శుభవార్త చెప్పాడు.
విశ్వనాథం కళ్ళు ఆనందంతో చెమర్చాయి. జగదాంబ నా తల్లి ఎంతో అదృష్టవంతురాలని కూతుర్ని కౌగలించుకుని ముద్దాడింది. విశ్వనాథం పిలవగా సరోజ ముందుగదిలోనికి వచ్చి కాబోయే మామగారికి వంగి పాదాలకు నమస్కరించింది. రామచంద్రయ్య మనసారా దీవించాడు కాబోయే కోడల్ని. 2 నెలల తర్వాత మంచి ముహూర్తం ఒకటి కుదిరింది. పెళ్లి నిశ్చయం చేసి విశ్వనాథం శుభలేఖలు కొట్టించాడు. చెల్లెలి విమలమ్మకు స్వయంగా శుభలేఖ ఇచ్చి రావడానికి మనసొప్పక ఈ పెళ్లి ఏ విధంగా కుదిరింది వివరంగా రాసి పెళ్లికి కోమలను తీసుకుని తప్పక రమ్మని కోరుతూ ఉత్తరంతో శుభలేఖను జత చేసి పంపాడు. కోమలి ఆ ఉత్తరం అందుకుని ఆ శుభలేఖను చూసి నిర్ఘాంతపోయింది. 10 నిమిషాలయ్యాక మనసు గట్టిపరుచుకుని విమలమ్మకు ఆ ఉత్తరం చదివి వినిపించింది. ఆ శుభలేఖను చూపింది. తమ నిర్భాగ్యానికి ఇద్దరి మనసులలో ఒకే వేదన నిండింది. పెళ్లికి విమలమ్మ కానీ కోమలి కానీ వెళ్లలేదు. కాలగమనం సాగుతూనే ఉంది. విమలమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. అడపాదడపా మంచం ఎక్కుతూనే ఉంది. ఎంత వైద్యం చేయించినా ఆ గుండెపోటు కానీ ఆ జ్వరం ఆ సన్నని దగ్గు కానీ తగ్గటం లేదు. ఆఖరికి ఇంటి పనులన్నీ చేసుకునే శక్తిని కూడా కోల్పోయింది. కోమలే ఇంటి పనులన్నీ చేసుకుంటూ తల్లికి సపర్యలు చేస్తోంది. శ్రీదేవి 7వ నెలలో పురిటికని పుట్టింటికి వచ్చింది. భాస్కర్కి సెలవు దొరక్క రాలేదు. శ్రీదేవి అత్తగారి దైన్యస్థితిని చూసింది గాని సరైన సానుభూతి చూపలేకపోయింది. ఆడపిల్లకు పెళ్లి తప్పిపోయిందంటే అంత దిగులెందుకని ఆశ్చర్యపోయేది. ఇంటి పనుల్లో కోమలకి ఏమాత్రం సహాయం చేయబోనలేదు. ఏమంటే తను నిండు గర్భిణి అని హాయిగా తిని ఏవేవో పుస్తకాలు చదువుకుంటూ పడుకునేది. కోమలతో ఏదో ముభావంగా మాట్లాడేది. కోమలి ఆదరంగా వదిలి దగ్గర కూర్చుని మాట్లాడితే అంత సఖ్యంగా ప్రవర్తించేది కాదు. కోమలి కొన్నాళ్లకు గ్రహించింది తనంటే వదినికి అభిమానం లేదని. శ్రీదేవికి కోమలిపై 2 కారణాల చేత అభిమానం లేదు. తన పెళ్లి ముందర కోమలి తన మేనత్త కూతుర్ని చేసుకోమని తన అన్నను ఒత్తిడి చేసిందని, శ్రీదేవి నల్లపిల్లని కళ్ళు తప్పి సినిమా టైపు లవ్ చేసి భాస్కర్ని వశపరుచుకుందని కోమలి అన్న మాటలు ఇంకా మర్చిపోలేదు. 2వ కారణం కోమలికి వివాహమై అత్తవారింటికి పోలేదని, తను వేసుకున్న పథకమంతా తారుమారైందని, ఆ 150 మనీ ఆర్డర్ తప్పడం లేదని. శ్రీదేవి సకాలంలో ప్రసవించి చక్కని మగపిల్లవాణ్ణి కంది. కొడుకును చూసుకుందుకు భాస్కర్ వచ్చాడు. అప్పుడు విమలమ్మ తీవ్రమైన జ్వరంతో మంచం మీద ఉంది. అందరూ ఆమె పోతుందనే అనుకున్నారు. త్వరగా పైలోకాలకి పోవాలని విమలమ్మకు ఉంది. ఆమెకు ఈ జీవితంలో మరి రక్తి లేదు, మరే ఆశ లేదు. కోమలి విషయంలో కూడా ఓ రకమైన నిరాశ ఏర్పరచుకుంది. కోమలి బ్రతుకును కొడుకు భాస్కర్ చూసుకుంటాడులే అని మనసుకు బోధపరుచుకుంది. కొడుకు భాస్కర్కి అదే చెప్పింది వచ్చినప్పుడు. నాయనా భాస్కర్, నేను ఎక్కువ కాలం బ్రతకనురా. నాకిప్పుడు ఈ జీవితం మీద ఎట్లాంటి లాలస లేదు. కోమలి బ్రతుకుని ఓ తీరుకు నేను తేలేకపోయాను. దాన్నో ఇంటిదాన్ని చెయ్యలేకపోయాను. కోమలి బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. నేను పోయిన తర్వాత కోమలిని నీతో తీసుకెళ్లి దానికి సరైన సంబంధం చూసి పెళ్లి చేయి. దాని బ్రతుక్కి ఓ మార్గం ఏర్పరచు. అంతేగాని దాని జీవితాన్ని గాలికి వదిలేయకు. అది నీ తోడబుట్టింది, మర్చిపోకు. చిన్ననాటి అనురాగాలు పెద్ద అయితే ఉండవు ఎక్కడో గాని. అందుకే నాకు మాటింది నాయనా, నీ చెల్లెలి భారం నువ్వు వహిస్తావని. చెల్లెలి మంచి చెడ్డలన్నీ నేను తప్పకుండా చూసుకుంటానమ్మా. దాని బ్రతుకు బాధ్యతలంతా నాది. నువ్వు నిశ్చింతగా ఉండు అని తల్లి చేతిలో చేయి వేశాడు. విమలమ్మ తృప్తిగా నిట్టూర్చింది. మందుల బలమో మానసిక బలమో, ఓ నెలలకు విమలమ్మ తేరుకుంది. చంటి పిల్లాడికి 3వ నెలలో బాలసార చేశారు. అప్పటికి విమలమ్మ చాలా నీరసంగానే ఉంది. ఎలాగో లేచి ఉత్సాహం తెచ్చుకుని బాలసార నాడు సంచరించింది. బాలసారి అయిపోయిన మరునాడు ఆయాసం వచ్చి మళ్ళా మంచమెక్కింది. ఈ సంవత్సరంలోనూ మెల్లమెల్లగా ఆ 6000 రూపాయలు మందులకు, డాక్టర్ల ఫీజుకు, ఇంటి ఖర్చుకు కరిగిపోతున్నాయి. శ్రీదేవి పుట్టింటికి వచ్చింది లగాయితో. భాస్కర్ తల్లికి 100 రూపాయలు మాత్రమే నెల నెలా పంపుతున్నాడు. భార్య శ్రీదేవికి 80 రూపాయలు పంపేవాడు. కొడుకు తక్కువ పంపుతున్నందుకు విమలమ్మ నొచ్చుకోలేదు, అంతగా పట్టించుకోనూ లేదు. బాలసారి అయిన 2 రోజుల తర్వాత శ్రీదేవి భర్తకు బాగా నోరుపోసింది. కోమలి పెళ్లి పేరు చెప్పి సగం ఇంటిని అమ్మేసింది మీ అమ్మ. ఆ డబ్బంతా రోగాలకి రొష్లకి తగలెట్టేస్తున్నారు. మీరింకా ఉపేక్షించారంటే మిగిలిన ఇంటిని మీ అమ్మ అమ్మేస్తుంది. ఎలాగా మీ అమ్మ పోయాక మీ చెల్లెలు భారాన్ని మీరు వహించాలి కనుక ఈ ఇంటిని మీ పేరు రాయమని మీ తల్లిని అడిగి ఆమె చేత ఎలాగైనా ఒప్పించండి. ఈ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేయించుకునే మీరు వెళ్ళండి. మీరింకా ఆలస్యం చేశారంటే మీ అమ్మ పోతుంది. మిగిలిన ఈ ఇంటిని 2 ముక్కలు చేసి మీకు మీ చెల్లెలకి పంచుతారు. అంటే మనకి మన బాబుకి మిగిలేది చెప్పే అవుతుంది. భాస్కర్ మెల్లగా తల్లి దగ్గరకు చేరి కాస్త జంకుతూనే అడిగాడు. ఆ ఇంటిని తల్లి తన పేరు రాస్తే బాగుంటుందని, తర్వాత ఇంకెవరు ఈ ఆస్తి గురించి తగాదా పెట్టరని, ఇప్పుడు ఎలాగో ఇంటి బాధ్యతంతా తనే వహిస్తున్నాడు కనుక తన పేరు రాయడం సబబని చెప్పాడు. విమలమ్మ విరక్తిగా నవ్వుకుంది. నాకెందుకురా ఈ ఇల్లు, నేడో రోపో పోయేదాన్ని.
మీ నాన్న ఆస్తి నీదేరా, ఎవరున్నారు తగాదా పెట్టడానికి? సరే నీ కోరికే కానీ, విమలమ్మ కూతుర్ని పిలిచి అడిగింది. కోమలకి ఏమైనా అభ్యంతరం ఉందేమోనని. నాకెందుకమ్మా అభ్యంతరం? నా పెళ్ళికని ఆ భాగం అమ్మినప్పుడు, అమ్మాయి అన్నయ్య సమ్మతి ఇచ్చినప్పుడు ఈ మిగిలిన ఇల్లు అన్నయ్య పేరు రాయడం నాకు ఇష్టమే. అదే న్యాయం కూడా. మరి 2 రోజులకు విమలమ్మ తన పేర ఉన్న ఇంటిని కొడుకు భాస్కర్ పేర మార్పించింది రిజిస్ట్రార్ ఆఫీసులో. భాస్కర్ శ్రీదేవి సంతోషించారు. భాస్కర్ మరో 4 రోజులకు తన భార్యను పిల్లవాడిని తీసుకుని టాటాకు ప్రయాణమయ్యాడు. తల్లిని చెల్లెల్ని తన వెంట రమ్మని ఎంతగానో ప్రతిమలాడాడు. కానీ విమలమ్మ సరే ససే మీరా రానంది. నాకెక్కడికే పోవాలని లేదురా, ఈ ఇంటిలోనే నా ప్రాణం పోతే నాకదో తృప్తి. ఏ మట్టిలో మీ నాన్నగారు కలిశారో ఆ మట్టిలోనే నేను కలియాలిరా, అదే నా అంతిమ కోరికరా. భాస్కర్ టాటా వెళ్ళిపోయిన తర్వాత నెల నెల 80 రూపాయలే పంపించడం మొదలుపెట్టాడు. తన సంసారపు ఖర్చులు పిల్లాడి పుట్టిన తర్వాత ఎక్కువయ్యాయని, ఏదో ఇన్సూరెన్స్కో వాయిదాలు కట్టాలని, అందుకే 80 రూపాయల కన్నా ఎక్కువ పంపలేకపోతున్నందుకు విచారిస్తున్నానని తల్లికి ఉత్తరం రాశాడు. విమలమ్మ చదువుకుని నిట్టూర్చింది. మరి ఏమీ అనలేదు. కోమలికి మనసులో ఏదో ఆవేదన పట్టుకుంది. తల్లి రోజురోజుకి క్షీణిస్తోంది, అన్నయ్య రోజురోజుకి మారిపోతున్నాడు, ముందు జీవితం ఎలాగుంటుందో అన్న బెంగ పట్టుకుంది కోమలికి. విమలమ్మ మరో సంవత్సరం తిరగకుండానే కన్ను మూసింది శాశ్వతంగా. ఓనాడు మధ్యాహ్నం అతి నీరసంగా వంటగదిలో పడుకుంది. మెల్లగా మొదలైన గుండెపోటు చాలా మిక్కుటమైంది. ఆమె బాధకు మూలుగుతుంటే విని హాల్లో ఉన్న కోమలి చేతిలో వారపత్రికను కింద పడేసి గదిలోకి పరిగెత్తి తల్లిని చేరింది. కోమలి రాగానే చేతులు చాచి కోమలిని చంటిపిల్లన హృదయానికి హత్తుకున్నట్లు హత్తుకుని, అమ్మా కోమలి, నేను మీ నాన్నగారి దగ్గరికి పోతున్నానమ్మా, నువ్వు జాగ్రత్త అని తలవాల్చేసింది. కోమలి రౌదన విని జనార్దన స్వామి అన్నపూర్ణ పరిగెత్తుకుని వచ్చారు. వెంటనే భాస్కర్కి తెలికిరామిచ్చారు. విశ్వనాథంకు కబురు పంపారు. టాటాలో ఆనాడే భాస్కర్ తన కొడుకు మొదటి పుట్టినరోజు పండగ చేస్తున్నాడు. 4 గంటలకు టెలిగ్రామ్ వచ్చింది. ఆ రాత్రి టాటా మద్రాస్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి భార్యను కొడుకును తీసుకుని విశ్వనాథం ఆ సాయంత్రం బయలుదేరాడు. భార్యను కొడుకును తీసుకుని విశ్వనాథం ఆ సాయంత్రానికే వచ్చాడు. విమలమ్మ పోయిన నాటికి బీరువాలో 6,000లో మందులకు డాక్టర్లకు ఇంటి ఖర్చులకు పోను 2,000 మిగిలాయి కాస్త తక్కువగా. ఆ డబ్బును కోమలి అన్న చేతిలో పెట్టింది. భాస్కర్ దినవారాలు ఆ డబ్బుతోనే చేశాడు. కర్మకాండ అంతా అయిన తర్వాత ఆ ఇంటిని ఎవరికైనా అద్దెకి ఇవ్వమని మామగారికి చెప్పి తన చెల్లెలు కోమలిని భార్యను కొడుకును తీసుకుని టాటా వెళ్ళిపోయాడు. ఒకప్పుడు కోమలి సన్నగా బొత్తుగా చాలా అందంగా ముద్దబంతి పువ్వులా ఉండేది. తల్లి పోయిన తర్వాత సగమైపోయింది. టాటా వచ్చిన కొత్తలో అన్న భాస్కర్ చెల్లెలికి ఏ కష్టం కలగకుండా చూసుకున్నాడు. ఎంతో ఓదార్చాడు. తల్లిని తన విధిని తలుచుకుని అలా నిరంతరం కన్నీరు కారుస్తూ కారిస్తే కళ్ళు పాడవుతాయని బోధపరిచాడు. కోమలి టైపు హయ్యర్ పాస్ అయింది కనుక ఏదైనా ఉద్యోగంలో పెడదామని యోచన చేశాడు. ఉద్యోగంలో చేరితే తల్లి పోయిన దుఃఖాన్ని కొంత మరిచిపోతుందని ఆశించాడు. కానీ ఏ ఉద్యోగమూ దొరకటం లేదు. పోని ఏదైనా సంబంధం దొరికితే వివాహం చేద్దామనుకుంటే కట్నాలు కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 6,000 కట్నంకు తక్కువైతే పిల్లని చూడటానికే ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకింత కట్నం అంటే వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారట, వాళ్ళకి కట్నాలు ఇచ్చే వివాహం చేయాలట. అంటే ఈ ప్రభుత్తులంతా ఊళ్ళో వాళ్ళ డబ్బు పెట్టి తన చెల్లెలకు పెళ్ళిళ్ళు చేస్తారన్నమాట. ఆడపిల్లలకు కట్నం ఇచ్చాము కనుక మగపిల్లలకు కట్నం పుచ్చుకుంటామన్నది కొందరి వాదన. ఏ విధంగా ఆలోచించినా పరిష్కార మార్గం తోచడం లేదు. ఈ కట్నాల విషవలయంలో నుంచి ఈ మనుషులంతా బయట పడేది ఎప్పుడూ ఆ భగవంతుడికే తెలియాలి. కోమలి ఇంటికి వచ్చిన 6 నెలలకు మెల్లగా సగం ఇంటి పనిని శ్రీదేవి మరదలకు అప్పని చెప్పింది. తనకి తన బాబును చూసుకోవడానికి తీరిక లేకపోతోందని మొదట రాత్రిపూట వంట చేయమంది, కొన్ని నెలల తర్వాత 2 పూట్ల వంట చేయమంది. సంవత్సరం గడిచేసరికి కోమలే ఇంటడి చాకరీ చేయవలసి వచ్చింది. కొన్నాళ్ళకి కోమలికి ఆ ఊర్లోనే ఓ కాంట్రాక్టర్ ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం దొరికింది. నెలకి 200 జీతం. కోమలి ఉత్సాహంతో ఉద్యోగంలో చేరింది. చూడమ్మా కోమలి, నువ్వే కాస్త ప్రొద్దున్నే లేచి అన్ని పనులు సరిదిద్దుకుని వంట చేస్తే బాగుంటుంది. నువ్వు మీ అన్నయ్య భోజనం చేసిన తర్వాత అంట్లు తీసేసి నాకు భోజనం మట్టుకు డైనింగ్ టేబుల్ మీద పడేసిపో. ఈ వెధవతో ప్రొద్దున నాకు పొత్తిగా తీరిక కుదరడం లేదు. కోమలి 6 గంటలు లేచి అన్ని పనులు చేసుకుని వంట చేసి 9 గంటలు అయ్యేసరికి భోజనం చేసి ఎంగిళ్ళెత్తుకుని వదినగారికి టేబుల్ మీద భోజనం అమర్చి అన్నతో కలిసి 9:30 అయ్యేసరికి బస్టాండ్కు చేరేది. సాయంత్రం ఇంటికి చేరేసరికి 6 గంటలు అయ్యేది. శ్రీదేవి మధ్యాహ్నం కాఫీ చేసి తను త్రాగి కోమలికి భర్తకి ఫ్లాస్క్లో పోసి ఉంచేది. తన కాఫీ అవసరం లేకపోతే ఆ పని శ్రీదేవి చేయకపోను. కోమలి వచ్చేసరికి విసుక్కోవడం మొదలుపెట్టేది. ఈ ఇంటికి ఎంత చేసినా చాలదు, పైగా ఈ అధవాయి ఒకడు.
కాల్చుకు తినేస్తున్నాడు. నీకేమమ్మా మహారాణిలా పొద్దున్ననగా పోతావు, మళ్ళీ రాత్రికే దర్శనం, కనీసం ఈ పూట ఇంత ఉడికించి పడే అని పురమాయించి పిల్లాన్ని తీసుకుని పొరిగింటావుడితో చక్కగా పార్కుకో క్లబ్కో దయచేసేది. రాత్రి 8 తర్వాతే ఇల్లు చేరేది. ఇల్లు అయినా శుభ్రంగా ఉంచేది కాదు. కోమలు ఇల్లంతా సర్ది పెట్టుకుని చిందరవందరగా పడేసిన బట్టల్ని స్టాండ్ మీద వేసి కింద పడున్న బొమ్మల్ని పేరువాలో పెట్టి బాబు చింపేసిన కాగితాలను ఎత్తి పారేసి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసేది. స్టవ్ ముట్టించి వంట చేసేది. భాస్కర్ వేదాంతి ఇవేం పట్టించుకునేవాడు కాదు. భాస్కర్ తెలుసు భార్యను ఏమైనా అంటే ఎలా తనని దులిపి పారేస్తుందో. చెల్లెలు వచ్చిన కొత్తలో తన ఆధిక్యతను తెలపడానికి ఓనాడు శ్రీదేవి కసిరాడు. ఏమిటే ఇల్లంతా ఇలా సంతలా ఉంచావు, శుభ్రంగా నీటుగా ఉంచలేవు, నీకు అశ్రద్ధ బద్ధకం ఎక్కువైపోతున్నాయి, ఇల్లు కొట్లసావిడి చేసేసావు. దాంతో శ్రీదేవికి ఆవేశం వచ్చేసింది. అనండి అనండి, మీ చెల్లెలు ముందర నా పరువు తీయండి, అప్పుడు మీ ప్రతిష్ట ఎక్కువైపోతుంది. ఒక్క ఆడకూతురును ఈ వెధవుతో రోజంతా సతమతమైపోతున్నాను, పైగా రెండు పూటలా వండి పెడుతున్నాను, ఆఫీస్ నుండి రాగానే సానుభూతి చూపడం లేదు సరికదా, నన్ను తిట్టిపోస్తున్నారా, మీరు మనిషిలేనా, మీకన్నా రాక్షసులేనా మేమో, రెక్కలు పడిపోయినట్లు ఈ ఇంటికి బండెడు చాకరీ చేయగా మీరిచ్చిన పారితోషికం అయిది. అవును, మీకు మీ భార్య బానిసగా తోస్తుంది, ఎందుకు తోచదు, పైగా కట్నం పుచ్చుకోకుండా చేసుకున్నారు కదా, అందుకే మీ అహం చూపిస్తున్నారు. నేనేమంత గతి లేక మిమ్మల్ని పెళ్ళాడలేదు, మీ అమ్మగారే గొప్పకపోయి కట్నం పుచ్చుకోలేదు. అంత మాత్రం చేత మీరు నా చేత వెట్టి చాకరీ చేయించకుండా చేయించుకుందాం అనుకుంటున్నారేమో కాబోలు. ఈ తిక్కుమారిన కొంప ఎన్నిసార్లు శుభ్రం చేసినా తుడిచి చావాలంతే. చంటి పిల్లాడున్న కొంప మరెలా ఉంటుంది, తెలియకపోతే నోరు మూసుకుని ఉండండి, అంతేగాని చివాట్లు పెడితే నేను ఊరుకునేది లేదు. తిరిగి కూర్చునేది బదు కూర్చునేది మీరు, మీ చెల్లెలు శుభ్రం చేసుకోండి. తిరిగి కూర్చునే బదులు మీరు మీ చెల్లెలు ఇల్లు శుభ్రం చేసుకోండి. మీ చెల్లెలకు రోజంతా ఏడుపుతోనే సరిపోతుంది, ఆవిడేం పనిచేస్తుంది. నాకు ఒక ముద్ద అన్నం పెట్టడానికి కష్టమైతే చెప్పండి, మా మేనమామ ఇంటికి పోతాను అని రాగాలు పెడుతూ భర్తను చెడామెడ తొలిపేస్తూ చిందులు తొక్కింది. భాస్కర్కి భార్య కేకలకి ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు రెక్కించి వింటున్నారని అనిపించింది. ఆ కోపంలో ఆ కొడుకు విప్పు మీద 2 వేసింది. వాడు ఆరున్నక్క రాగంలో ఏడుపు లంకించుకున్నాడు. కోమలి పిల్లాడిని కొట్టబోతే పిల్లాడిని తీయబోతే కోమలి మీద విరుచుకుపడింది. చెల్లెలు ఇంటికి చేరాక భాస్కర్ మారిపోతున్నాడని దాంతో కోమలి కిక్కురు మనకడ్డా లోపల గదిలోకి పోయి కళ్ళొత్తుకుంది. అందరినీ చివాట్లు పెట్టి సావధానంగా ఓ అరగంట శోకాలు పెట్టింది శ్రీదేవి. ఆ దెబ్బతో ఆనాటి నుండి భార్యను ఏవి అనే సాహసాన్ని కోల్పోయాడు భాస్కర్. శ్రీదేవిని ఏమైనా అంటే తన పరువు వేదిని పడుతుందని భాస్కర్కి తెలుసు. అందుకే ఇంటి విషయాలు పట్టించుకోవడం పూర్తిగా మానుకున్నాడు. కోమలి ఎంత చాకరీ చేసినా భార్య సమక్షంలో సానుభూతి చూపలేకపోయేవాడు. కోమలి అంత చాకరీ చేయకుండా ఆపను లేకపోయేవాడు. అందుకే భాస్కర్ ఇంట్లో వేదాంతిలా ప్రవర్తించేవాడు. ఉద్యోగం దొరికినా కోమలికి ఇంటి చాకరీ తప్పలేదు. ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి తీసుకుందుకు వీలు ఉండేది కాదు. 2 బాల్చీలలో బట్టలు కోరి సబ్బు రాయమనిచ్చేది. కోమలి మరోలాగా అనుకోకపోతే ఆ బట్టలు కాస్త సబ్బు రాసి పెట్టమ్మా, నేను మధ్యాహ్నం ఆ సబ్బు రాసిన బట్టలు ఉతుకుతాలే, నేనే సబ్బు రాసుకుందును కానీ ఈ వెధవైన వదలడం లేదు. శ్రీదేవి ఆ కొడుకును కోపం వచ్చినా ముద్దొచ్చినా వెధవయ్యనే అనేది. మధ్యాహ్నం చక్కగా పిల్లాన్ని ప్రక్కలో వేసుకుని శ్రీదేవి నిద్రపోయేది. చేసేదేమీ లేక వదిన నోటికి దడిసి ఆ బట్టలన్నీ తానే ఉతికి ఆరేసేది. కోమలి ఉద్యోగంలో చేరి 6 నెలలు కావస్తోంది. భాస్కర్ కొడుక్కి 3-7 నడుస్తోంది. శ్రీదేవి మళ్ళీ నెల తప్పింది. వేవిళ్ళు బాత్తో మరీ విసుక్కునేది. చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వేది. ఏమీ ఉసుకొప్పోకపోతే పొరిగింటి మీనాక్షితో తన గోడు చెప్పుకుంటుంది. శ్రీదేవి అనేసరికి కోమలి వంటిట్లో సతమతమైపోతుంది. ఈ పాడు ఉద్యోగం నన్ను చంపడానికే వచ్చి పడింది. ఆవిడగారికే చక్కగా సీతాకొక చిలుకల ముస్తాబయ్యి 9:30 ఆఫీస్కు దయచేస్తుంది. మళ్ళీ రాత్రే రావడం, ఈ విధమైన ఒక్కసారి తీయడానికి కూడా ఇంట్లో గతి లేకుండా పోయింది. నాకు అసలే ఒంట్లో బాగోలేదు, ఈ ఇంటి చాకరీ ఏ చేతునా లేక వీడి ఆలనా పాలనా చూస్తున్నా చెప్పండి మీనాక్షి గారు, ఏదో మా వారి చెల్లెలు వచ్చింది, నాకు కాస్త సాయంగా ఉంటుందని సంబరపడిపోయాను. ఇప్పుడు ఆఖరికి నా బాధలు నాకు తప్పలేదు, నడుము పడిపోయినట్లు ఇంత చాకరీ చేసినా మా వారికి సంతృప్తి లేదు, పిసరంతైన సానుభూతి లేదే, ఏం మగవాళ్ళు అక్కగారు, ఇదండి ఇంటి బాగోతం. అవునమ్మా నేను చూస్తున్నాగా, అంతకే ఆడపడుచును అర్థమొగుడు అన్నారు. ఏదో అన్నయ్యను అతని కుటుంబాన్ని చూసుకుంటూ ఇంట్లో పడుండక ఊళ్ళో వెళ్ళడం ఏమిటి చెప్పండి, మీరు చదువుకున్నారు నేను చదువుకున్నాను, అలాగని ఇంటి చాకరీ ఇతరుల మీద పడేసి ఉద్యోగాలు కానీ ఊరి మీద పడ్డావా చెప్పండి,
కొందరు మనుషులు తత్వమే అంతా. మీకు చంటి పిల్లాడాయే, ఒక చంటివాడు 10 మంది పెద్దవాళ్ళతో సమానం. అంత సేవ చేయాలి నాకు తెలుసునమ్మా. మరెండో వాడు పుట్టిన తర్వాత నేను ఎంత బాధపడ్డాను. ఇంటి చాకరీ చేయలేక ఆ భగవంతుడికే ఎరుక. పిల్లల్ని కన్నవారు కనుక మీరు నా బాధల్ని అర్థం చేసుకోగలరు. వాళ్ళకేం తెలుసు, పైగా నాకు వేగుళ్ళ బాధ ఒకటి. ఈ 6 నెలలు పురుడొచ్చే వరకు నాకు ఈ యాతం తప్పదు. అందుకే మా వారికి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆ ముద్దుని చెల్లి ఉద్యోగం మానిపించి ఇంట్లో ఉంచి నాకు కాస్త సాయం చేయిస్తే ఈ గండం గడుస్తుందని. ఇలా సాగుతుంది వారి సంభాషణ అప్పుడప్పుడు. అంతటితుంటరి శ్రీదేవి, కంపెనీ వాళ్ళ ఇల్లు అంత పెద్దవి కావు కనుక వాళ్ళు ముందర వరండాలో మాట్లాడుకునే మాటలు కాస్త వంటగదిలోకి వినిపిస్తాయి. ఆ మాటలు విని కోమలి చాలా బాధపడింది. చాకరీ అత్త తాను చేస్తుంటే కష్టాలు చెప్పుకునేది సానుభూతి పొందేది శ్రీదేవి. ఎంతటి విచిత్రం! శ్రీదేవి ఎంతటి కడుక్కాయి! సినిమాలలోని విలన్ అత్తగారులు, విలన్ వదిన గారు, ఈవిడ గారి దగ్గర కొన్ని చిట్కాలు నేర్చుకోవాలి అనుకుంది కోమలి. ఆ ఇంటిలో నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా నిర్ణయించుకుంది. 15 రోజుల క్రితం ఓ వారపత్రికలో కాకినాడలో ఉన్న జాబిలీ ఎక్స్పర్ట్స్ కంపెనీకి మెట్రిక్ పాస్ అయిన టైపిస్ట్ కావాలి, స్త్రీలు మాత్రమే దరఖాస్తులు పెట్టవచ్చు, చిన్న సైజ్ ఫోటో కూడా పంపవలెను, వయస్సు 30 సంవత్సరాలలో ఉండవలెను, షార్ట్ హ్యాండ్ తెలిసిన అభ్యర్థినికి ప్రాముఖ్యత ఇవ్వబడును, జీతం 300 అన్న ప్రకటన పడింది. వెంటనే కోమలి తన అప్లికేషన్ పంపింది. ఇంతవరకు ఏ కబురు లేదు. ఈ పరిస్థితుల్లో ఆ ఉద్యోగం ఎలాగైనా వచ్చేటట్లు చెయ్యమని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ సంవత్సరమంతా నేర్చుకుని షార్ట్ హ్యాండ్లో మంచి స్పీడ్ తెచ్చుకుంది. ఇంకా నెల్లాళ్లలో పరీక్ష కట్టాలి. ఇంతలో ఈ అవాంతరం వచ్చింది. వదిన దగ్గర చేరాల్సి వచ్చింది. వదిన పెట్టే 6 నెలలు. ఎందుకు వదినకి నేనంతే ఇంత కోపం, చిరాకు? నేనేమీ చేయట్లేదే, చెప్పిన పనంతా నోరు మూసుకుని చేస్తున్నాను. అయినా తనకి సంతృప్తి ఉండదు. అది బాలేదు, ఇది బాలేదు అంటుంది. నేను ఇంకా ఈ జీవితం అంతా ఇలా చాకరీ చేస్తూనే గడిపేయాలా? ఇలా మదనపడుతూనే కోమలికి రోజులు గడుస్తున్నాయి. ఆఖరికి దేవుడు కరుణించాడు. మరో 10 రోజులకు కోమలికి ఉద్యోగం ఇచ్చినట్లు వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని కాకినాడ నుండి ఆర్డర్ కాగితం వచ్చింది. కోమలి ఆనందానికి అవధి లేదు. వెంటనే వెళ్ళి ఆ ఊరిలోని ఈశ్వరుడికి అభిషేకం చేయించి వచ్చింది. భాస్కర్కి ఈ శుభవార్త చెప్పింది. ఒక విధంగా వాళ్ళు సంతోషించారు. ఒక విధంగా భాస్కర్ సంతోషించాడు. వదిన సంతోషించాలో బాధపడాలో తెలియక మూతి 3 వంకర్లు తిప్పి ఊరుకుంది. ఈ రీతిగా కోమలి బ్రతికి ఓ దారి ఏర్పడిందని, తమ మీద ఆధారపడవలసిన అవసరం మరి లేదని భాస్కర్ సంతోషించాడు. కోమలి ఎంతో ఉత్సాహంతో ఆ మర్నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్కి విజయవాడ బయలుదేరింది. భాస్కర్ స్టేషన్కు వచ్చి వీడ్కోలు చెప్పాడు. కోమలి సూట్ కేసు తీసుకుని సరాసరి ఆఫీస్కే వెళ్ళింది. అక్కడున్న హెడ్ కుమాస్తాకు తనకు వచ్చిన ఆర్డర్లు చూపించింది. హెడ్ కుమాస్తా మేనేజర్ గదిలోకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చి కోమలిని మేనేజర్ గదిలోకి వెళ్ళమని చెప్పాడు. కోమలికి గుండె దడ పట్టుకుంది. మెల్లగా ఆ సగం తలుపుల్ని తోసుకుని లోపలికి వెళ్ళింది. నమస్కారం సార్. ఆ మేనేజర్కి 30 ఏళ్ల వయసు ఉంటుంది. పచ్చటి శరీరం, ఆరోగ్యంగా అందంగా ఉన్నాడు. గంభీరమైన గళం. లోనికి వచ్చిన కోమలిని దీక్షగా చూశాడు. ఆ చూపుకి కాస్త వణికిపోయింది కోమలి. ఇలా వచ్చి కూర్చోండి. కోమలి టేబుల్ దగ్గరికి వచ్చి ఓ కుర్చీలో జాగ్రత్తగా కూర్చుంది. థ్యాంక్స్ సార్. మీ సర్టిఫికెట్స్ అన్నీ తెచ్చారా? తెచ్చాను సార్, ఇవిగో. సర్టిఫికెట్స్ అన్నీ అందించింది. సర్టిఫికెట్స్ అన్నీ చూసి, మరి మీరు షార్ట్ హ్యాండ్ పాస్ అవ్వలేదా? లేదు సార్, అసలు పరీక్షకి వెళ్ళలేదు. వచ్చే పరీక్షకి కూర్చుందాం అనుకుంటున్నాను. మంచి ప్రాక్టీస్ ఉంది. నిమిషానికి 80 మాటలు రాయగలను సార్. మీ టైప్ స్పీడ్ ఎంత? హయ్యర్ పాస్ అయ్యాను సార్. నిమిషానికి 40 మాటలు కొట్టగలను. సరే, ఈ లెటర్ తీసుకోండి, చెప్తాను. తర్వాత టైప్ చేసి చూపండి. ఆ ప్రక్క గదిలో టైప్ మిషన్ ఉంది. స్పీడ్ కన్నా ముఖ్యం నీట్గా తప్పులు లేకుండా టైప్ చేయడం. ఒక ఒరిజినల్ 2 కాపీలు చాలు. మోడరేట్ స్పీడ్లో ఒక పెద్ద ఉత్తరం చెప్పాడు మేనేజర్ మోహన్ రావు. కోమలి డిక్టేషన్ తీసుకుని ప్రక్కనున్న గదిలోకి వెళ్ళింది. అది మేనేజర్ గారి పర్సనల్ స్టెనో టైపిస్ట్ గది. ఆ ఉద్యోగాన్నే కోమలికిచ్చారు. నేలపైన అందమైన వినోలియం షీటు పరిచి ఉంది. గదికి మధ్యన గోడ్రేజ్ టేబుల్, టేబుల్ ముందర రివాల్వింగ్ చైర్,
టేబుల్ మీద అందమైన టైప్ మిషన్, టేబుల్ డ్రాయర్లో తెల్ల కాగితాలు, కార్బన్ పేపర్లు ఉన్నాయి. టేబుల్కి ఎడం ప్రక్కన ఫైల్స్ పెట్టుకుందుకు నాలుగు అరల స్టీల్ షెల్ఫ్ ఉంది. ఆ గదికి ఎదురుగా ఆఫీస్ వరండాలోకి పోవటానికి ద్వారం ఉంది. గోడకు అమర్చిన చిన్న గ్లాసు తలుపులు, అల్మైరాలో ఓర డజన్ కప్పులు, సాసర్లు, పూర్తి కాఫీ సెట్టు, ట్రే, ఫ్లాస్కులు, పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, టిఫిన్ ప్లేట్లు, అన్నీ చాలా అందమైన డిజైన్లోని ఖరీదైనవి. ఆ గది చూస్తే కోమలికి ముచ్చట వేసింది. త్వరగా జాగ్రత్తగా టైప్ చేసి తీసుకువచ్చింది. మేనేజర్ ఆ ఉత్తరాన్ని చదివి తృప్తి చెందాడు. వెరీ గుడ్, ఇక్కడ మాత్రం ఒక తప్పు జరిగింది. రిసీవ్ ఆర్సిఈఐ బదులు ఆర్పిఈఐ పడింది. పర్వాలేదు, స్పేసింగ్ నీట్నెస్ బాగుంది. మీరు ఈ ఊరు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే సార్, సరాసరి స్టేషన్ నుంచి ఇక్కడికే వచ్చాను. మీకు ఈ ఊరిలో ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ ఉన్నారా? ఎవరూ లేరండి. అయితే ఇబ్బందే. సరే, హెడ్క్లర్క్ జగన్నాథం గారు ఏమన్నా సహాయం చేయగలరేమో చూద్దాం అని బెల్ నొక్కి ప్యూన్ చేత జగన్నాథంని పిలిపించాడు. జగన్నాథం గారు, ఈ అమ్మాయి స్టేషన్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చింది. ఈ ఊర్లో ఎవరు తెలియదు. ఈ అమ్మాయి ఉండటానికి ఎక్కడైనా ఏర్పాటు చేయగలరా? మన ఆఫీసులో ఉన్న లేడీ క్లర్క్లంతా కుటుంబాలతో ఉంటున్నారనుకుంటా. అవును సార్, కానీ మాలిని ఉంటున్న ఇంట్లో చాలా వాటాలున్నాయి. అందులో ఏదైనా భాగం ఖాళీ ఉందేమో కనుక్కుంటా సార్. అంతగా ఎక్కడ కుదరకపోతే మా ఇంట్లో అంతవరకు ఉంచుతాను సార్. చాలా థ్యాంక్స్, ఆ అమ్మాయి బాధ్యత మీదే. మిస్ కోమలి, మీరు ఇవాళ పని చేయనక్కర్లేదు. ఉద్యోగంలో ఈరోజే చేరినట్లు రిపోర్ట్ ఇచ్చి మీ బస్సు గురించి జగన్నాథం గారితో వెళ్ళండి. ఇంతకు పూర్వం స్టెనోటైపిస్ట్గా ఓ యువకుడు పనిచేసేవాడు. అతడికి నమ్రత కాస్త తక్కువ. దానివల్ల అతడికి మేనేజర్కి అప్పుడప్పుడు చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఆ కుర్రాడికి హైదరాబాదులో మరో మంచి ఉద్యోగం రావడం వల్ల ఇక్కడ రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాతే మేనేజర్ ఆ ఉద్యోగాన్ని ఏ అమ్మాయి కన్నా ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అందమైన అమ్మాయి అయితే ఆఫీస్కు నిండుతరం వస్తుందని అతడి ఊహ. అందుకే దరఖాస్తులతో పాటు ఫోటోలను కూడా కోరాడు. దరఖాస్తుదారులందరిలోకి కోమలి అందమైనది. పైగా కోమలి వాళ్ళు ఇస్తామన్న జీతానికే ఒప్పుకుంది. అందుకే కోమలికి ఆ స్టెనోటైపిస్ట్ ఉద్యోగం ఇచ్చాడు. జగన్నాథం గారి వెనక ఆఫీసులోకి వెళ్ళింది కోమలి. ఆ మేనేజర్ గారి మంచితనాన్ని మనసులోనే ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంది. జగన్నాథం ఆఫీసులోకి తీసుకువెళ్ళి అక్కడున్న కుబస్తాలందరికీ కోమలిని పరిచయం చేశాడు. తర్వాత మారడిని పిలిచి అడిగితే, మా ఇంట్లో ఖాళీ లేదు కానీ మా వెనక వీధిలో సుబ్బమ్మ గారి ఇంట్లో ఓ చిన్న పోర్షన్ ఖాళీ అయింది. ఆ ఇంట్లో ఓ గది, వెనుక వరండా వండుకుందుకు ఉన్నాయి. ఆ వాటా అద్దె 30 రూపాయలు. కావాలంటే కోమలి గారు చూడొచ్చు. మారడి, నీకు కావలసి వస్తే 2 గంటలు సెలవిస్తాను. ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆ ఇంటిని చూపించు. నచ్చితే ఇప్పుడే తీసుకోవడం మంచిది. ఈ అమ్మాయికి ఈ ఊర్లో ఎవ్వరూ తెలియదుట. ప్లీజ్ ఈ కోమలికి కాస్త సహాయం చేసి పెట్టు. అలాగేనండి. రండి కోమలి గారు. కోమలి తన పెట్టెను తీసుకుని జగన్నాథకు నమస్కారం పెట్టి మారిని వెంట బయలుదేరింది. మారిడికి 25 సంవత్సరాల వయసు ఉంది. కోమలి కన్నా వయసులో 1 సంవత్సరం పెద్దది. చాలా సరదా మనిషి, చూపుకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె వస్తువులు కొనుగోలు సెక్షన్లో సీనియర్ గుమాస్తా, స్కూల్ ఫైనల్ పాస్ అయింది. 5 ఏళ్ళయ్యి ఆ కంపెనీలో పనిచేస్తోంది. ఒకప్పుడు మేనేజర్ మోహనరావుకి కుడి భుజంగా ఉండేది, కానీ మాలినికి టైపు కానీ షార్ట్ హ్యాండ్ కానీ రాకపోవడం చేత ఆ ఉద్యోగం ఖాళీ అయినప్పుడు ఈమెకు మేనేజర్ ఇవ్వలేకపోయాడు. సుబ్బమ్మ గారింట్లో 4 వాటాలున్నాయి. అందులో ఇదో చిన్న వాట. మిగతా 3 వాటాల్లో భార్య పిల్లలతో ఉన్న ఉద్యోగులే ఉన్నారు. కోమలి తనకు రక్షణకు పర్వాలేదనుకుంది. వెంటనే 30 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి ఆ గదిని తీసుకుంది. మారిడి తిరిగి ఆఫీస్కు వెళ్ళిపోయింది. కోమలికి చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగం దొరికింది, ఇల్లు దొరికింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని హోటల్కి వెళ్ళి భోజనం చేసి అలా బజారుకు వెళ్ళి ఓ జనతా స్టవ్వు, వంటకు కావలసిన గిన్నెలు, ఇతర సామాగ్రి, పప్పులు, ఉప్పులు అన్నీ కొనుక్కుని ఒక రిక్షాలో తీసుకుని వచ్చింది. సాయంత్రం మారిడి ఆఫీసు నుండి రాగానే ఆమెను తీసుకుని బజారుకు వెళ్ళి 2 ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, టాయిలెట్ సామాన్లు, 2 మంచి చీరలు, ఎర్రటి పట్టీల చెప్పులు కొని తెచ్చుకుంది. ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంది. పార్వతీపురం నుండి వచ్చినప్పుడు ఆ ఊరిలోనే పోస్టాఫీసు నుండి 300 తీసి తన వెంట తెచ్చుకుంది అవసరమవుతుందని. కోమలి ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలను పూర్తి చేసి కాఫీ పెట్టుకుని త్రాగి స్నానం చేశాక ఆ గదిలోనే గోడకున్న శివపార్వతుల పటానికి నమస్కారం పెట్టింది. ఒక అగరు ఒత్తు వెలిగించేది. తర్వాత వెనకరున్న వరండాలో వండుకుని
9:30 కల్లా భోజనం చేసేది. ముస్తాబై 9:30 ఇంటి నుంచి బయలుదేరి మాలిని ఇంటికి వెళ్ళేది. ఆసరికి మాలిని సంసిద్ధంగా ఉండేది. ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అలా నడిచి ఆఫీస్కు 5 నిమిషాలు ముందుగానే వెళ్ళేవారు. ఆ మరునాడు జగన్నాథం వచ్చి ఆమె ఉద్యోగాన్ని వివరించి చెప్పాడు. ఆఫీసులో రొటీన్ ఉత్తరాలు ఆఫీసులోనే రాసి టైప్ చేస్తారు. ఆ పర్యవేక్షణ తను చేస్తాడు. సంతకాలు మాత్రం మేనేజర్ పెడతాడు. ముఖ్యమైన ఉత్తరాలు మేనేజర్ స్వయంగా చూడాల్సినవి. మేనేజర్ చూసి వాటికి జవాబులు మేనేజర్ స్వయంగా డిక్టేట్ చేస్తాడు. ఇవి కాక కంపెనీలోని ఉద్యోగులకు సంబంధించిన విషయాలన్నీ మేనేజర్ స్వయంగా చూసుకుంటారు. అట్లాంటి ఉత్తరాలన్నీ స్టెనో టైపిస్ట్ స్వయంగా డిక్టేషన్ తీసుకుని టైప్ చేసి మేనేజర్ సంతకాల తర్వాత ఉత్తరాల బట్టువాడ సెక్షన్కు పంపాలి. ఇవి కాక స్టెనో టైపిస్ట్కి మరికొన్ని విధులు ఉన్నాయి. సరిగ్గా 11 గంటలకు 4 బిస్కెట్లు 1 కప్పు కాఫీ ట్రేలో సర్ది మేనేజర్ గారికి ఇవ్వాలి. ఆ సమయం అప్పుడు స్టెనో కూడా తీసుకోవచ్చు. 1 గంటకు మేనేజర్ తన ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి 2 గంటలకు వస్తాడు. సరిగ్గా 3:30 మేనేజర్ గారింటి నుండి పంపిన ఫలహారాన్ని ట్రేలో సర్ది 1 కప్పు టీతో మేనేజర్ గారి టేబుల్ మీద పెట్టాలి. కాఫీ టీలు మాత్రం స్టెనో రూమ్లో ఓ మూలనున్న బల్లపైన ఎలక్ట్రిక్ హీటర్ మీద కాచి ఇవ్వాలి. ఆ పనులన్నిటికీ మేనేజర్ గారి ప్యూను సహాయపడతాడు. బాధ్యత మాత్రం స్టెనోది. అప్పుడప్పుడు వ్యాపార విషయాలు మాట్లాడుకుందుకు అతిథులు వస్తూ ఉంటారు. వాళ్లకు ఎప్పుడు ఏ విధమైన ఫలహారాదులు కావాలో మేనేజర్ గారే చెప్తారు. స్టేనో అడగనవసరం లేకుండానే అప్పుడు వాటిని ఆఫీసు ప్యూని చేత బజారు నుండి తెప్పించి ట్రైన్లో సర్ది ప్యూని చేత లోనికి తీసుకువెళ్ళి తనే స్వయంగా మేనేజర్ గారి గదిలో ఉన్న టేబుల్ పైన ముచ్చటగా అమర్చి పెట్టాలి. ఒక విధంగా స్టెనో టైపిస్టు ఆ ఆఫీస్కి హోస్టెస్గా పనిచేయాలి. 9వ తారీఖున హెడ్ క్లర్క్ జగన్నాథం 100 రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బు ఇస్తాడు ఈ ఖర్చులన్నిటికీ. ఆ డబ్బు అయిపోగానే మళ్ళీ అతడిని అడగగానే ఇస్తాడు. రోజువారీ ఖర్చు వివరంగా రాయవలసిన అవసరం లేదు, కానీ రోజుకు మొత్తం ఖర్చు ఎంత అయిందో రాస్తే చాలు. 2 పూటలా మేనేజర్ గారితో పాటు స్టెనో టైపిస్టు కాఫీ ఫలహారాలు చేయవచ్చు. ఈ ఖర్చునంతా ఆఫీసే భరిస్తుంది. ఏమమ్మా, ఈ పనులన్నీ చేయడంలో నీకేమీ నామోషి లేదు కదా. ఒక్క విషయం తెలుసుకో, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఆదరించడం మన విధి కనుక ఆఫీసుకు మన ఖాతాదారు వచ్చినప్పుడు వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడం మన కర్తవ్యం. ఈ చిన్న పనులన్నీ నువ్వే చేసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. ప్యూన్ రామయ్య ఏ సహాయం చేయమన్నా చేస్తాడు. ఫలహారం అయిపోయాక వాడే ప్లేట్లన్నీ తీసేసి శుభ్రం చేస్తాడు. మేనేజర్ తనకు కానీ అతిథులకు కానీ ఏం కావలసి వచ్చినా నీకే చెప్తారు. అక్కడ డబ్బు ప్రస్తావన రాకూడదు. నీ దగ్గరున్న ఇంప్రెస్డ్ డబ్బులు చాలకపోతే నన్ను అడుగు, నేను వెంటనే ఇస్తాను. అలా వ్యవహారం మర్యాదగా పోవాలి. ఏమమ్మా చేస్తావా? తప్పకుండా చేస్తాను సార్. అందులో నామోషి నాకేమీ కనిపించడం లేదు. అది నా ఉద్యోగ ధర్మంగానే తీసుకుంటాను. విమానాలలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టల్స్లు చేస్తున్న పనులు ఇవే కదా. పర్వాలేదు, 2 నేను చేస్తాను. కోమలి ఆ మరునాటి నుండి చాలా ఉత్సాహంగానే పనిచేసేది. కోమలి తయారు చేసి ఇచ్చిన కాఫీ టీలు బాగున్నాయని మేనేజర్ మోహన్ రావు గారు మెచ్చుకున్నారు. కోమలి కూడా ఈ విధంగా కాఫీ పలహారాల సమస్య లేకుండా పోయింది. మేనేజర్ గారి ప్యూను రామయ్య చాలా మంచివాడు. కోమలికి అన్ని విధాలా సహాయపడేవాడు. ఏ విషయంలోనూ చిరాకు పడేవాడు కాదు. ఏ పని చెప్పినా వెంటనే చేసేవాడు. కోమలికి ఆఫీసు పని చేయడం చాలా ఉత్సాహంగా ఉండేది. మేనేజర్ మోహన్ రావు మర్యాదగానే ప్రవర్తించేవాడు. ఎప్పుడైనా కోమలి టైప్ చేయడంలో 1-2 తప్పులు పడ్డా ఏమీ చికాకు పడేవాడు కాదు, సరిదిద్దమనేవాడు అంతే. ఆఫీసులోని మిగతా క్లర్కులు కోమలిలో చాలా సౌహార్దంగా మాట్లాడేవాడు. హెడ్ క్లర్క్ జగన్నాథం చాలా సహాయం చేసేవాడు. కలుసుకున్న వేళ విశేషం కోమలి మారిని మంచి స్నేహితులయ్యారు. ఆఫీసుకు కలిసి వచ్చేవాళ్ళు. ఆఫీసు అయిపోగానే కబుర్లు చెప్పుకుంటూ అలా బజారులో నుంచి బట్టల షాప్లోని షోకేసులన్నీ చూసుకుంటూ ఇంటికి పోయేవారు. అప్పుడప్పుడు కోమలి మారిని హోటల్కు తీసుకువెళ్ళి కాఫీ ఇప్పించేది. ఓ ఆదివారం మారిని కోమలిని భోజనానికి పిలిచింది. ఎప్పుడు కోమలి మారిని పిలవటానికి వెళ్ళినా ఆసరికి మారిని ముస్తాబై ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండేది. అందుచేత ఆ ఇంట్లోకి వెళ్లే అవసరం కోమలికి కలగలేదు. కోమలి మారిని వివరాలు అడగలేదు. 1 నెలాళ్ళయ్యేసరికి ఇద్దరూ చాలా సన్నిహితులయ్యారు. ఆనాడు మారిని పిలుపుపై ఆమె ఇంటికి భోజనానికి కోమలి వెళ్ళింది. మారిని ఇంట్లో మారిని తల్లి, చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. మారిని తండ్రి 5 ఏళ్ల క్రిందట పోయాడుట. అతడు ఓ రోడ్డు రవాణా సంస్థలో కుమాస్తాగా ఉండేవాడుట. అతడు పోయిన తరువాత ఆ ఇంటికి మారిని ఏ దిక్కు అయింది.
తమ్ముడు చెల్లెలు స్కూల్లో చదువుతున్నారు. అతడు పోయిన నాటికి కోమలి స్కూల్ ఫైనల్ పాస్ అయి ఇంట్లో ఉండేది. తల్లి జబ్బు మనిషి. అతడు పోయిన నాటికి మారిడి ఇంట్లో ఉండేది. ఇంట్లో పైసలేని స్థితి. అతడి స్నేహితులు నలుగురు కలిసి మారిడికి ఆ తండ్రి ఉద్యోగం ఆ కంపెనీ వాడిని అభ్యర్థించి ఇప్పించారు. అక్కడ ఓ 6 నెలలు చేసిన తర్వాత 200 జీతంపై ఈ జూబ్లీ ఎక్స్పోర్ట్లో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీకి మేనేజర్ మోహన్ రావు తండ్రి, మరి ఇద్దరు వ్యక్తులు, మొత్తం 3 యజమానులు. మారిడి ఉద్యోగంలో చేరిన నాటికి మోహనరావు తండ్రి రామరాజు గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు ఆ ఆఫీసులో. ఆయన ఆరోగ్యం చెడిపోవడం వల్ల ఆ స్థానంలో తన కొడుకు నుంచి తను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మిగతా 2 యజమానులు హైదరాబాద్ వాస్తవ్యులే. మారిని 20 రూపాయల ఇంక్రిమెంట్ పుచ్చుకుంటూ మెల్లగా ఈ 5 ఏళ్లలో 300 రూపాయల జీతానికి వచ్చింది. మెల్లగా ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉంది. ఆమెకు ఆధారం ఆ ఉద్యోగమే. అందుకే ఆ ఉద్యోగాన్ని సంరక్షించుకుందుకు ఎంతో వినయంగా ప్రవర్తించేది, ఎంతో నమ్మకంగా శ్రద్ధగా పనిచేసేది. కోమలి తన చరిత్ర క్లుప్తంగా చెప్పింది. తనకు చిన్నప్పుడే తన తండ్రి యాక్సిడెంట్లో పోయాడని, తను పెద్దయ్యాక తల్లి పోయిందని, తర్వాత తను అన్న దగ్గరకు వెళ్ళిందని, అక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఈ ఊరు వచ్చిందని, తన అదృష్టం బాగుండబట్టి ఉద్యోగం దొరికిందని చెప్పింది. మారిని తల్లి కోమలిని ఆప్యాయంగా పలకరించింది. ఏమమ్మా పెళ్లి చేసుకోవా? మీ అన్న నీకు పెళ్లి చేయకుండా ఉద్యోగంలో పెట్టాడేమిటి? దొడ్డమ్మగారు, మా అన్నయ్యకు పెళ్లి చేయాలనుంది. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ఏ పెళ్లి కొడుకు నన్ను చేసుకుందుకు రావడం లేదు. ఏం చేయమంటారు చెప్పండి అని నవ్వుతూ కోమలి చెప్పింది. మారిని తల్లికి అందులో ఉన్న హాస్యం అర్థం కాలేదు. అదేమమ్మా, బంగారు బొమ్మలా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రాకపోవడమేమిటి? వాళ్ళకేం తెగులు? అదేనండి, డబ్బు తెగులు, కట్నాల తెగులు. అందుకే కట్నం లేకుండా వీధిని పోయే ఏ దానయ్యనో చేసుకుంటానంటే నేను దానయ్యో వచ్చి చేసుకుంటానంటే నేను సిద్ధమే. ఏమే కోమలి, ఈ మాటను గట్టిగా అనకు, కొంప మునుగుతుంది. మన ఆఫీసులోని గుమాస్తాలందరూ నాదంటే నాదని పోట్లాడుకోగలరు. ఏ, వాళ్ళకింకా పెళ్లి కాలేదా? ఏదో మాట వరుస కన్నానులే, అందరికీ పెళ్ళి అయింది, పిల్లలు కలిగారు. కానీ నీ వట్టి అందగత్తే అంత సులువుగా పెళ్లి చేసుకుంటానంటే ఉన్న భార్యల్ని పాపం వదిలేస్తారేమోనని నా భయం. పోమాలని నువ్వు నీ మాటలు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. భోజనాలు అయ్యాక కోమలిని ఇంటి వరకు దిగబెడుతూ చెప్పుద్ది మాలిని, చూసావు కదా నా కుటుంబ పరిస్థితి, అందుకే నేను బయట ఎంత ఫ్రీగా సరదాగా ఉన్నా ఆఫీసులో మాత్రం యువర్స్ మోస్ట్ ఒబీడియట్లీగా ఉంటాను. రాత్రి పడుకునే ముందు గమ్యం లేని ఎడారి లాంటి నా బ్రతుక్కి ఎంతో దిగులు పడతాను. కోమలి డబ్బులు కూడా పెట్టి ఎవ్వరికీ పంచన అవసరం లేదు. కోమలికి ప్రస్తుతం నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. కోమలి పార్వతీపురంలో ఉన్నప్పుడే అన్న భాస్కర్ ఆమె క్షేమ సమాచారాలు కనుక్కోవడం మానుకున్నాడు. ఇక మిగిలినది విశ్వనాథం మామయ్య, ఆయన సుపుత్రుడు సత్యం. కోమలికి తప్పిపోయిన సంబంధం విశ్వనాథం కూతురికి అయిన నాటి నుండి ఏదో పెట్టని గోడ కోమలి అంతరంగంలో లేచింది. ఆ అడ్డంకులను దాటి ఆ కుటుంబ వైపు ఎందుకో చూడలేకపోతోంది కోమలి. ఇంకా సత్యం, సత్యం కొన్న ప్రలోభమంతా కోమలిని పొందుదామనే. కానీ కోమలికి ఇప్పటికీ సత్యం మీద తన సదభిప్రాయం కలగలేదు. తనకన్నా తక్కువ చదువుకున్నాడనో, మోటార్ షెడ్లో మెకానిక్ అనో తొందరపడి కోమలి అభిష్టాన్ని తెలుసుకోకుండా ఆనాడు అసభ్యంగా ప్రవర్తించాడనో ఏమో, సత్యంపై కోమలికి మంచి అభిప్రాయం లేదు. నిజమే, సత్యం ప్రవర్తన టాటా వచ్చినప్పుడు మర్చిపోవడానికి ప్రయత్నించింది. సత్యం ఆ ఉత్తరం రాశాడని పెళ్లి వాళ్ళకి తన పెళ్లి చేరుకోవడానికి ప్రయత్నించడం నీచంగానే తోచింది కోమలికి. కానీ సత్యం వల్లే కాదు కదా పెళ్లి తప్పిపోయినది. విశ్వనాథం మావి స్వయంగా రాజమండ్రి సిద్ధాంతి రాసిన ఉత్తరం చదివానని చెప్పాడు. ఆ సిద్ధాంతే జాతకాలు పడలేదని, ఆ వివాహం జరగకపోవడమే మంచిదని రాశాడుట. ఇంతకీ తన కర్మని ఎవరు తప్పించగలరు? ఎవరిని నిందించే ప్రయోజనం లేదు. అందుచేత కోమలి ఒంటరిది అయిపోయింది. ఇది కూడా ఒకందుకు మంచికే దారితీసింది. తనిప్పుడు స్వేచ్ఛాజీవి, ఆరోగ్యం బాగుంది, అందంగా ఉంది. తను బాగా ఆర్జించుకుంటూ కావలసిన తిండి, కావలసిన బట్ట కొనుక్కోగలుగుతోంది. మంచి ఉద్యోగం, ఆప్తులు లాంటి తోటి ఉద్యోగులు. అందుకే ఇప్పుడు కోమలికి ఏ చింత లేదు. పైగా గర్వించేది, సంతోషించేది. కానీ ఒక్కొక్కప్పుడు అంతమంది బంధువు నుండి కూడా తను ఏకాకి కావడం కోమలికే ఆశ్చర్యంగా ఉండేది. కోమలికి ఇప్పుడున్న ఆప్తురాలు మారినే. మిగతా సహోద్యోగులు వారి వారి పనులు చూసుకుని ఆఫీసు పని ముగయగానే ఎవరిళ్ళకి ఎవరి సంసార బాధ్యతలు వారు నిర్వర్తించడానికి వెళ్ళిపోయేవారు. కోమలికి దగ్గరగా చేరిన స్నేహితురాలు
మాలిని మాత్రమే. దానికి కారణం మాలిని తనలాంటి స్థితిలో ఉండటమే. పైగా మాలినికి ఎన్నో బరువు బాధ్యతలు. మానసికంగా మాలిని కూడా కోమలిలాగే ఒంటరిది. అందుకే కోమలి మాలిని అల్పకాలంలోనే అతి సంతిహితులయ్యారు. చిల్లర ఖర్చులన్నీ కోమలే పెట్టేది. అప్పుడప్పుడు సినిమాలకి హోటల్కి మాలిని తన ఖర్చుపైనే కోమలి తీసుకువెళ్ళేది. చూడు కోమలి, రిక్షాకి డబ్బులు నువ్వే ఇస్తున్నావు, ఇక సినిమా టికెట్లు నువ్వే కొంటున్నావు. ఎప్పుడు ఈ వన్ వే ట్రాఫిక్ నాకు నచ్చడం లేదు. నువ్వు తెమ్మ తెచ్చుకుంటున్నంత జీతం నేను తెచ్చుకుంటున్నాను కనుక నన్ను అప్పుడప్పుడు ఖర్చు పెట్టనియ్యి. అది కాదు మాలిని, నన్ను అర్థం చేసుకో. నీ ఆత్మాభిమానాలకు భంగపాటు కలిగించాలని నా ఉద్దేశం కాదు. నీకు బాధ్యతలున్నాయి, నీ మీద ఆధారపడేవాళ్ళు ముగ్గురున్నారు. నాకెవరున్నారు చెప్పు. మిగిలిన డబ్బును కూడబెట్టి నన్ను ఏం చేయమన్నావు చెప్పు. అధికమైన డబ్బు వ్యర్థం కాదు. డబ్బును బాగా కూడబెట్టి 5,000 అయ్యాక కట్నం ఇచ్చి పెళ్లి చేసుకో. గొప్ప సలహా ఇచ్చావు మాలిని, డబ్బు పెట్టి మగవాడిని కొనుక్కోమని సలహా ఇస్తున్నావా? దాని బదులు డబ్బుని అందానికి విలువగా పుచ్చుకుని ఎవరినైనా ఉంచుకోవడం ఇంతకన్నా గౌరవం కాదు? బావున్నాయిరే నీ పాడు ఊహలు. నోరు మూసుకో, ఎవరన్నా వింటే సిగ్గుచేటు. నా నోరు మూయించాలంటే ఒకటే మార్గం, నేను ఈ చిల్లర మరల ఖర్చులు చేస్తున్నప్పుడు నువ్వు నోరు తెరవకపోవడమే. ఏ సరే పద, షో మొదలు పెట్టినట్టుంది. సెలవు రోజుల్లో ఇద్దరూ మారిని చెల్లెల్ని తమ్ముడిని తీసుకుని యానాం వెళ్ళి గోదావరి ఒడ్డున కూర్చునేవారు సరదాగా. లేదా ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వరుని దర్శనం చేసుకునేవారు. కోటిపల్లి వెళ్ళి కోటి ఫలాలను దర్శన మాత్రం చేత ఇచ్చే ఈశ్వరుని సేవించేవారు. ఒక్కోసారి అన్నవరం వెళ్ళి సత్యదేవుడిని ఆరాధించి వచ్చేవారు. అప్పుడప్పుడు సముద్ర తీరంకు వెళ్ళి హాయిగా గడిపి వచ్చేవారు. కార్తీక మాసంలో హాయిగా ఆఫీస్ స్టాఫ్నంతా సర్పవరం తోటలలో పిక్నిక్ చేసుకుని వచ్చేవారు. మేనేజర్ మోహన్ రావు మాత్రం పనుండి హైదరాబాద్ వెళ్లడం వల్ల రాలేకపోయాడు. అలా ఆనందంగా ఓ 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మేనేజర్ వద్ద కోమలికి మునుపున్న జంకు భీతి ఇప్పుడు లేవు, గౌరవం మాత్రం ఉంది. అందుకే స్వేచ్ఛగా మసిలేది. ఒక్కొక్కప్పుడు అతిథులు లేనప్పుడు కోమలిని తన టేబుల్ వద్ద కూర్చుని తనతో టిఫిన్ తీసుకోబరేవాడు. ఒక్కొక్కసారి టైపు చేసిన కాగితాలు అందిస్తున్నప్పుడు చేతులు తగిలితే కోమలి ముఖంలోకి చిరునవ్వుతో చూసేవాడు. కోమలి మనసు అదోలా అయ్యేది. మేనేజర్ మోహన్ రావు అందమైన వాడు. అతడి చూపులో చాలా ఆకర్షణ ఉంది, మంచి మాటకారి. అతడి మాటల్ని వింటుంటే కోమలికి ఏదో అవ్యక్త ఆనందంగా ఉండేది. ఇంటిలో కన్నా ఆఫీసులో ఉన్నప్పుడే కోమలి సరదాగా కాలం గడిపేది. ఏనాడైనా మేనేజర్ క్యాంపుకు వెళ్ళిన నాడు అంతగా పని లేకపోతే ఆఫీసులోకి వెళ్ళి జగన్నాథం గారిని అడిగి ఆఫీసులో ఏమైనా టైపింగ్ చేయడానికి కాగితాలుంటే తీసుకుని వచ్చేది. మేనేజర్కు చేరువలో ఉన్న స్టేనో నన్న గర్వం వ్యక్తపరిచేది కాదు, ఆఫీసులోని ఉద్యోగులందరి తోటి చనువుగా ప్రవర్తించేది. అనవసరంగా ఇతరుల గొడవలో తలదూర్చేది కాదు. అందుకే అందరికీ కోమలి అంటే మంచి అభిప్రాయం ఉండేది. ముఖ్యంగా జగన్నాథం గారికి సన్నిహితురాలైంది. అతడు తన కూతురులా చూసుకునేవాడు కోమలిని. కోమలి తన మంచితనంతో అందరి అభిమానాల్ని సంపాదించింది. ఒకనాడు కోమలి ఏవో 2 తువాళ్లు కొనుక్కుందుకు బజారుకు వెళ్ళింది. ఆనాడు మాలిని వాళ్ళింటికి ఎవరో బంధువులు వచ్చారని కోమలి వెంట బజారుకు రాలేకపోయింది. కోమలి అలా బజారులో ఉన్న అందమైన దుకాణాలను చూస్తూ ఓ షాపులో 2 టర్కీ తవళ్లు కొనుక్కుని వస్తోంది. ఇంతలో కారొకటి వచ్చి తన పక్కన ఆగింది. కోమలి, మీరా, కారెక్కండి అని మేనేజర్ మోహన్ రావు ముందు ఉన్న కారు తలుపును తెరిచాడు. కోమలి మోహన్ రావును గుర్తించి చిరునవ్వు నవ్వింది. మరే ఆలోచన చేయక కారులోకి పోయి మోహనరావు ప్రక్క సీట్లో కాస్త దూరంగా తలుపుకు దూరంగా కూర్చుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఏవో 2 తువాళ్లు కొనుక్కొని అలా షాపులన్నీ చూసుకుంటూ ఇంటికి పోతున్నాను. మీరెక్కడికి సార్ ఇలా వెళ్తున్నారు? ఊసిపోక, స్వప్న థియేటర్కి మంచి ఇంగ్లీష్ పిక్చర్ వస్తే చూద్దామని పోతున్నాను. ప్లీజ్ మీరు కూడా రండి, కాస్త కంపెనీగా ఉంటుంది. సార్, నేను ఇంటికి వెళ్దురుగాని, తొందర ఏం లేదు. ఇంటి వద్ద మీ వాళ్ళెవరూ లేరుగా. అది నిజమే, కానీ మరి అభ్యంతరం చెప్పకండి. ఒకడిని ఎలా గడపడమా అని దిగులు పడుతుంటే అదృష్టవశాత్తు మీరు తటస్థపడ్డారు. నా ఆనందాన్ని పాడు చేయకండి, ప్లీజ్ రండి. సరే. సినిమా హాల్లో మోహన్ రావు పక్కన కూర్చుంది కానీ ఏమిటో జంకుగానే ఉంది. ఇంటర్వెల్లో లాబీలో కాఫీ త్రాగుదాం రమ్మన్నాడు. తనకి ఆ టైం అప్పుడు కాఫీ త్రాగడం ఇష్టం లేదని చెప్పింది. మోహన్ రావు వెళ్ళి మళ్ళీ పిక్చర్ మొదలు పెట్టాక వచ్చాడు. వంగి కోమల చేతిని అందుకున్నాడు. కోమలి గుండెలు వేగంగా కుట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ భయంతో పాటు ఆనందం లేకపోలేదు. ఒక్క నిమిషం పాటు కోమలి మెత్తని చేతిని మృదువుగా పట్టుకుని ఆ చేతిలో తన తెచ్చిన కేకుని ఉంచాడు. తినండి, బాగుంది కేకు. కోమలి సిగ్గుపడితేనే ఆ చీకట్లో ఆ కేకు తిని హ్యాండ్ బ్యాగ్లోంచి రుమాలు తీసుకు తుడుచుకుంది. సినిమా జరుగుతోంది. ఓ మంచి రసికమైన ఘట్టం వచ్చింది. హీరో హీరోయిన్ని గాఢంగా కౌగిలించుకుని ముఖం అంతా ముద్దులాడేస్తున్నాడు. కోమలికి అదోలా అయిపోయింది.
శరీరం మోహన్ రావు అనుకోకుండా జరిగినట్లు తన చేతిని మెల్లగా చార్చి కోమలి తోడను ముడుకుకు చేరువలో గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. ఒక్కసారి కోమలి శరీరంలో విద్యుత్ ప్రవహించింది. దేహంలో ఏదో తీయని బాధ ప్రవేశించింది. మెల్లగా తన చేతితో మోహన్ రావు చేతిని తోసేసింది. సారీ పాడు సీను, ఏదో ఇంకా చెప్పబోయి ఊరుకున్నాడు. సినిమా అయిపోయింది, బయటకు వచ్చేశారు. మీరిప్పుడు ఇంటికి వెళ్ళి ఏమొండుకుంటారు? మా ఇంటికి రండి, మా వంటవాడు చాలా బాగా వంట చేస్తాడు. నాతో భోజనం చేతురుగాని, డిన్నర్ అయిపోగానే నేనే మీ ఇంటికి కారులో దిగబెడతాను ప్లీజ్. తన ఆకర్షణంతా ఉపయోగిస్తూ అందంగా చిరునవ్వుతో కోమలి కళ్ళలోకి చూస్తూ కోరాడు. ఒక్క క్షణం కోమలి లొంగిపోయింది. సరే నానబోయింది. మరుక్షణం ఆ ఆకర్షణ నుంచి బయటపడి తెలివి తెచ్చుకుని, క్షమించాలి సార్, నేను మా ఇంటికే పోతాను. ఇంకా 9 కాలేదు, అరగంటలో వంట చేసుకోగలను. ఇక్కడికి దగ్గరే మా ఇల్లు, నేను నడుచుకునే పోతాను, మీరు వెళ్ళిపోండి సార్. మోహనరావు కోమలి ముఖంలోకి చూసి మరి లాభం లేదని గ్రహించి, సరే గుడ్ నైట్ అని చేయి చాచాడు. మళ్ళీ అదే అందమైన చూపు, తన మనస్సును లాగుతున్న చూపు, తన మనస్సును తాకుతున్న చూపు. ఆ ఆకర్షణకు తట్టుకోలేక చేయి చాచింది. మోహనరావు ఆ చేతిని మృదువుగా నొక్కి వదిలేశాడు. కారులో వెళ్ళిపోయాడు. కోమలి దగ్గరలో ఉన్న హోటల్లో 2 చపాతీలు ప్యాకెట్ కట్టించుకుని, కిల్లిబట్టీలో 4 అరటిపళ్ళు కొనుక్కుని ఇంటికి పోయి అవి తినేసి పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు. మనసులో ఏవేవో ఆలోచనలు గజిపిజిగా అలుముకుంటున్నాయి. ఒకవైపు ఏదో భీతి, మరోవైపు ఏదో తీయటి అనుభూతి. తను గాని మోహన్ రావుని ప్రేమిస్తోందా? మోహన్ రావు తనను ప్రేమిస్తున్నాడా? లేక అతడికి తన పట్ల ఉన్నది ఒట్టి వ్యామోహం మాత్రమేనా? మోహన్ రావు చూపు, ఆ అందమైన నవ్వు ఎట్టికి వచ్చి కోమలిని గిలిగిత్తలు పెట్టుతున్నాయి. ఏ మూడవ జాముకో కోమలికి నిద్ర పట్టినట్టుంది. ఆ నిద్రలో మధురమైన కళ వచ్చింది. పెళ్లి పీటల మీద కూర్చుని కోమలి మోహన్ రావు తలంబ్రాలు పోసుకుంటున్నారు. తర్వాత ఇద్దరు పడవలాంటి ఓ పెద్ద కారులో ఊరేగుతున్నారు. కారులో గట్టిగా కోమలి మెత్తని ముడుకుని నొక్కుతున్నాడు. తన ప్రక్కన కారులో కూర్చున్న మాలిని అది చూసి విరగబడి నవ్వుతోంది. గట్టిగా నొక్కకండి సార్, అది గాజు బొమ్మ, విరిగిపోగలదు, జీవితాంతం కొట్టుదైపోగలదు. ఆ మాట విని కొందరు పెళ్లివారు గోలగా నవ్వేశారు. కోమలికి చెప్పలేనంత సిగ్గుగా వచ్చింది. పాలవాడి కేకతో కళ చెదిరిపోయింది. 4 తర్వాత ఓ చల్లటి సాయంత్రం గదిలో కూర్చుని స్నేహితురాండ్రిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. మారెడికి తన కొన్న తువ్వాళ్ళు చూపించింది. చాలా బాగున్నాయే, ఎంతయ్యే? 1 10 రూపాయలు, డీసీఎం షాప్లో కొన్నాను. నేను వచ్చే ఫస్ట్ ఒకటి కొనుక్కుంటాను, నీలం రంగుది అన్నట్లు కోమలి స్వప్నలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిందోయ్, అందులో అన్ని ప్రణయ ఘట్టాలేనట. అకౌంట్ క్లర్క్ కామాక్షి చెప్పింది. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆవిడ గారికి ప్రక్కడున్న భర్తని అమాంతం కౌగులించేసుకోవాలనిపించిందంట. రేపు మరిద్దరం వెళ్దామా? కోమలి ఇబ్బందిలో పడిపోయింది. మారెడికి చెప్పాలా వద్దా? స్నేహితురాలి దగ్గర దాపరికం చేయడమా? ఒకవేళ ఈ వ్యవహారంలో తనకి మారిని సహాయం కావలసి వస్తుందేమో మున్ముందు. మారిని, నేను ఆ సినిమా చూశాను. మారిని ఆశ్చర్యపోయింది. ఎప్పుడు? ఓయ్, నాకు చెప్పలేనా లేదే? అంత చెప్పడానికి ఏముందని అందుకే చెప్పలేదు. నువ్వు ఒక్కతమే వెళ్ళావా? అనుమానంగా చూసింది. లేదు. మారెడికి అనుమానం ఎక్కువైంది. ఏమిటే, పబ్లిక్ పరీక్షలో జవాబు రాస్తున్నట్లు ఆ పాటి జవాబులు? ఎవరితో వెళ్ళావు? నన్ను మరి సస్పెన్స్లో ఉంచాక ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పే అని నవ్వుతూ కోమలి కాస్త గిల్లి అడిగింది. కోమలి కాస్త జంకుగా తరపటాయించి, మన బాస్ మోహన్ రావు గారితో అని చెప్పేసింది ఆఖరికి. ఆ అని మారిని చాలా ఆశ్చర్యపోయింది. 1 నిమిషాలు మాట్లాడలేకపోయింది. మారిని నవ్వు మాయమైపోయింది. ముఖం గంభీరంగా మారింది. మారిని తనకు అభినందనలు చెప్తుందనుకుంది, కానీ అలా చెప్పలేదు. మారిని సూటిగా కోమలి ముఖంలోకి చూసింది. కోమలి, మన మేనేజర్ మోహన్ రావుకి వివాహం అయిందని, 3 కొడుకు, 1 7 కూతురు ఉన్నారని నీకు తెలుసా? ఏమిటి? అప్పుడు ఆశ్చర్యపోవడం కోమలి వంతైంది. నిజంగానా? నీతో అబద్ధమాడాల్సిన అవసరం నాకేముంది చెప్పు. పోనీ మన మేనేజర్ గారి ప్యూన్ రామయ్య అడుగు వాడే చెప్తాడు. నీకెలా తెలుసు? నాకెలా తెలిసేమిటే? అది మాత్రం అనుమానం లేని నిజం. మోహన్ రావు భార్య మాధురిదేవి చాలా అందంగా ఉంటుంది కూడా. కోమలి నిశ్చేష్టరాలైంది. తల దిమ్మెక్కిపోతోంది. తను ఎన్ని కళలు కంది, తను ఎంత పొరపాటు చేయబోయింది. అంత చక్కని భార్యను పెట్టుకుని అతడికి ఇదేం బుద్ధి? తనను అతడు ఎందుకు ఆ రాత్రి భోజనం నెపంపై తనింటికి రమ్మని పిలిచినట్లు? కళ్ళల్లో కాంక్ష తొంగి చూస్తుంటేనే ఎంత మోసం. తను ఒక విధంగా అదృష్టవంతురాలు, లేకుంటే అతడి ఆకర్షణకు లొంగి పరిస్థితులను తెలుసుకోలేక అతడితో అతడి ఇంటికి వెళ్ళుంటే తను పతనమైపోయి ఉండేది. ఆ విషయాన్ని తలుచుకుంటేనే కోమలికి చెమటలు పట్టేశాయి. కోమలి, నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివి. నీ మేరును నేను కోరేటంతా ఎవ్వరూ కోరరు. నాదో చిన్న సలహా, నువ్వు మాత్రం మన బాస్తో స్నేహం చెయ్యకు. అతడి మనసు రూపమంత అందమైనది కాదు. అతడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేనేజర్ మోహన్ రావు గురించి
మారెడికి ఇంతగా ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతూ మారెడి ముఖంలోకి చూసింది. మారెడి ఆ చూపును తట్టుకోలేక తలదించుకుంది. ఆ మరునాడు కోమలి ఆఫీసుకు వెళ్ళగానే ప్యూన్ రామయ్యను తన రూంలోకి పిలిచింది. అప్పటికింకా మేనేజర్ రాలేదు. రామయ్య, మన మేనేజర్ గారికి ఎంతమంది పిల్లలు? ఆ బాబుకి అండి ఓ కొడుకు, ఓ చిన్నపిల్ల. పిల్లలు బొమ్మలాగుండి చాలా ముద్దొస్తారండి. అమ్మగారు కూడా చాలా బాగుంటారండి. ఆ అమ్మగారు పుట్టింటోరు బాబుగారి కంటే చాలా గొప్పోళ్ళండి. బాబుగారు ఇల్లు ఎక్కడ? అలా బీచీకి టౌన్ నుండి వెళ్తుంటాము కదండి, ఆ రోడ్డు ప్రక్క బీచీకి ఓ ఫర్లాంగ్ దూరంలో ఉంటుందండి. గులాబీ రంగు మేడండి, చాలా బాగుంటుంది. సరే నువ్వు వెళ్ళు. కోమలి గారి మరణం నివృత్తయింది. ఆ మరునాటి నుండి కోమలి తన ఉద్యోగ నిర్వహణలో పరిధుల్ని దాటకుండా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అవసరానికి మించి చిరునవ్వులు మానుకుంది. కోమలి గారు, రండి నా టేబుల్ దగ్గర పలహారం చేద్దాం. క్షమించాలి సార్, నాకు కడుపు నొప్పిగా ఉంది, ఈ పూట టిఫిన్ మానేద్దామనుకుంటున్నానని చెప్పి తన గదిలోకి వచ్చి వెంటనే టైప్ చేయడం మొదలుపెట్టింది. మేనేజర్కు ఒకవేళ కోపం వచ్చిందేమోనని కాస్త జంకు కలిగింది. ఆశ్చర్యపోతూ అనుమానంగా కోమలి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. కోమలి చూపులో ప్రవర్తనలో మార్పును మోహన్ రావు గమనించాడు. అతనికి ఏదో సందేహం కలిగింది. బెల్ నొక్కి ప్యూర్ని పిలిచి మారెడిని పిలవమన్నాడు. మేనేజర్ గదికి స్టెనో గదికి మధ్యన స్ప్రింగ్ డోర్ ఉంది, అది మూసే ఉంది. తను ఏం మాట్లాడినా ఆ ప్రక్క గదిలోకి వినిపించదు. తను ఇంటర్కమ్లో ఫోన్ చేసి ఫోన్లో పిలిచే వరకు మారెడి నవ్వింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలా కూర్చో. ఏమిటి సార్, చాలా రోజుల తర్వాత నేను జ్ఞాపకానికి వచ్చాను. మారెడి, నువ్వు కానీ నా విషయమే కోమలతో చర్చిస్తున్నావా? మారెడి ఆశ్చర్యాన్ని అభినయిస్తూ, ఏం లేదే, మీ ప్రస్తావనే రాలేదే. ఏం సార్, ఏం జరిగింది? మీ స్నేహానికి ఏమైనా అంతరాయం కలిగిందా? షటప్, నేనేమీ కోమలితో స్నేహం చేయడం లేదు. నాకు మీ సంగతి తెలియదా సార్? మాలిని, నువ్వు కానీ నా విషయమే ఏమైనా కోమలికి చెప్పావంటే జాగ్రత్త, నీ ఉద్యోగం ఊడిపోగలదు. మీరు పీరియడనే చూసుకుని బెదురుతున్నారు. నేను నా ఉద్యోగాన్ని పోగొట్టుకుని పనేమి చేయలేదు, చెయ్యకూడదు, చెయ్యను కూడా. గుడ్ మారని, నువ్వు తలుచుకుంటే నాకు కాస్త సహాయం చేయగలవు, ఆలోచించుకో. నీకు ఒక ఇంక్రిమెంట్ ఇప్పిస్తా. ఆఫీస్ పని మీద మద్రాసు వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకువెళ్తా. ఏ సరే, మరి నేను నా సీట్లోకి పోవచ్చా సార్? నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకో. ఆ రాత్రి ఎవ్వరూ వినకుండా మారెడి తన గదిలో ఎంతోసేపు దుఃఖించింది తన స్థితికి. ఆ తర్వాత మోహనరావు మామూలుగానే తమ మేనేజర్ కోమలి తన ఉద్యోగి అన్నట్టుగానే ప్రవర్తించాడు. కోమలి తను పొరబడి మోహనరావు గురించి తప్పుగా ఊహించానేమో అనుకుంది. ఓ రెండు నెలలు గడిచిపోయాయి. ఒకనాటి మధ్యాహ్నం 4 గంటలకి స్టెనోని పిలిచాడు మేనేజర్. మిస్ కోమలి, ఇవాళ ముఖ్యమైన ఉత్తరాలు చాలా ఉండిపోయాయి. రేపు ఆదివారం నాకు ఇంటి దగ్గరకు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు, అందుచేత నేను ఆఫీస్కి రాలేను. నేను ఈ సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు ఈ ఉత్తరాల ఫైల్ని, మీ టైప్రైటర్ని, తెల్ల కాగితాలని కారులో నా ఇంటికి తీసుకువెడతాను. మీరు రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నా బంగ్లాకు వస్తే అక్కడ ఈ ఉత్తరాలన్నిటికీ జవాబులు డిక్టేట్ చేస్తాను. మీరు టైప్ చేసి నా సంతకాలు తీసుకుంటే రేపు సోమవారం నాడు మొదటి పోస్టులో పంపించేయచ్చు. అందుకు కావలసిన మెమో కాగితాలు, మ్యానిఫోల్డ్ కాగితాలు ఈ సాయంత్రం నా కారులో పెట్టించండి. ఏ వస్తారు కదూ సార్ మీ ఇంటికి? ఏ, మా ఇంటికి రావడానికి మీకు భయమా? ఇది చాలా ముఖ్యమైన వ్యవహారం, ఆ జవాబులు అర్జెంటుగా వెళ్లాల్సిందే. మీరు దయచేసి నాతో కోఆపరేట్ చేయాలి ప్లీజ్. మోహన్రావు చిరునవ్వు నవ్వలేదు. గంభీరంగా మేనేజర్ మాట్లాడినట్టుగా మాట్లాడాడు. కాదంటే కోపం తెచ్చుకుని ఘర్షణ పడేటట్లున్నాడు. తొందరపడి తన ఉద్యోగానికి ఉద్వాసన ఇచ్చి వీధిని పడడానికి కోమలికి మనసు ఒప్పడం లేదు. ఇంతకీ ఫ్యామిలీ ఉండబట్టే కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరూ ఉన్నప్పుడు తనకు భయం దేనికి అని కోమలి ధైర్యం చెప్పుకుంది. సరే సార్, వస్తాను. చాలా థ్యాంక్స్, మీరు డ్యూటీలో చాలా సిన్సియర్ అని నాకు తెలుసు. మీరు మీ రిక్షా ఖర్చులకు మీ ఇంప్రెస్ట్ డబ్బుల్లో వాడండి. అలాగే సార్. మీరు అయితే రేపు వచ్చేస్తారుగా అన్నాడు మేనేజర్. సరే అంది కోమలి. సత్యం శుక్రవారమే కాకినాడ వచ్చాడు. సత్యం శారీరకంగా మానసికంగా చాలా పరివర్తన చెందాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో డాబా గార్డెన్స్లో ఓ ఆటోమొబైల్ షాపు, ప్రక్కన ఓ రిపేర్ షాపు పెట్టుకున్నాడు. రాఘవరావు 2 కొడుకు మురళితో కలిసి జాయింట్గా వ్యాపారం చేస్తున్నాడు. కాకినాడ SRMTలో ఆటోమొబైల్ స్టోర్ కొనుక్కుందుకు వచ్చాడు. కొన్ని కొన్నాడు, మరికొన్ని భాగాలు ఆటోమొబైల్ స్పేర్స్ కొనుక్కుందుకు వచ్చాడు. సోమవారం నాడు కార్ఖానా నుండి షాపుకు వస్తాయంటే వాటి కోసం ఆగాడు. మధ్యాహ్నం 3:30కి హోటల్లో టిఫిన్ చేసి
బయటకు వచ్చి కిళ్ళి వేసుకుంటుంటే కోమలి రిక్షాలో వెళ్తుండటం చూశాడు. గతుక్కుమన్నాడు. కోమలి కదూ ఆ వెళ్ళేది. అయితే ఈ ఊర్లో ఏం చేస్తున్నట్టు? ఎంత ఆరోగ్యంగా, ఎంత అందంగా ఉంది అని ఆశ్చర్యం నుంచి తేరుకునేసరికి కోమలి రిక్షా దూరంగా పోయింది. తను కూడా రిక్షాలో వెంటబెడదామని రిక్షా కోసం చూశాడు. 2 నిమిషాల తర్వాత ఓ రిక్షా దొరికింది. వెంటనే ఆ రిక్షా ఎక్కి, అదిగో దూరంగా పోతోందే ఆ రిక్షా, దాని వెంట పడు, ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు కానీ ఆ రిక్షా ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు పోవాలి. నీ కష్టమేమి నేను ఉంచుకోనులే. ఆ మాట అన్నారు చాలు, ఇక చూసుకోండి, విమానంలో లాగించేస్తాను. ముందు రిక్షా కూడా తొందరగానే పోతోంది. బహుశా ఆ ముందు రిక్షా వాడు కుర్రాడై ఉంటాడు. సత్యవెక్కడి రిక్షా పాతది, అంత తొందరగా పోవడం లేదు. కానీ ముందు పోతున్న ఆ రిక్షా, అందులో కూర్చున్న కోమలి తల, గులాబీ రంగు చీర, పమిట కనిపిస్తున్నాయి. కోమలి అలా బీచ్ వైపు మధ్యాహ్నం వెళ్తోంది ఎందుకని? సత్యంకు బోధపడలేదు. మనసులో ఏదో సందేహం పీకుతోంది. సముద్రానికి 1 ఫర్లాంగ్ దూరంలో, బీచ్కి పోయే రోడ్డు కాస్త దూరంలో గులాబీ రంగు మేడ ఒకటి కనపడింది. ఇంటి చుట్టూ పూల మొక్కలు, చిన్న కాంపౌండ్ కూడా. దగ్గరలో మరి ఏ ఇళ్ళు లేవు. అట్లాంటి ప్రదేశంలో ఉన్న ఆ ఇంటిని చూడగానే కోమలికి కాస్త భయం కలిగింది. కానీ మోహనరావు కుటుంబంతో ఉన్నాడు, భయమేమిట్లే అనుకుంది. గేటు తెరిచే ఉంది. రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి లోపలికి వెళ్ళింది. కాంపౌండ్లో ఓ మూల మధ్య వయసులో ఉన్నవాడొకడు పూల మొక్కల చుట్టూ బొలిచిర గడ్డిని త్రవ్వి తీస్తున్నాడు. కోమలి ఆ ఇంటి తలుపును దోసుకుని హాల్లోకి వెళ్ళింది. అక్కడ ఎవ్వరి సందడి వినిపించలేదు. ఈ ఇల్లేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది అని అనుమానంతో పాటు చిన్న జంకు మళ్ళీ కలిగింది. హాల్లో నిలబడి సార్ అని గట్టిగా కేకేసింది. ఎవ్వరూ పలకలేదు. ఎందుకైనా మంచిది, తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. అంతలో మేడపైన బాల్కనీలోకి మోహనరావు వచ్చాడు. హలో మిస్ కోమలి, వచ్చారా? మేడపైకి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మంత్రముగ్ధులా కోమలి హాల్లో ఉన్న మెట్లెక్కి మేడపై ఉన్న గదిలోకి మోహనరావు వెనక వెళ్ళింది. అది ఓ పడక గది, ఎయిర్ కండిషన్డ్ గది. చల్లగా హాయిగా ఉంది. గది మధ్యలో చక్కని తివాసి ఉంది. దాని ప్రక్కన 2 మంచాలున్నాయి, డన్లప్ పరుపులు. వాటిపైన చక్కని డిజైన్లతో ఉన్న సిల్క్ దుప్పటి. ఓ కిటికీ దద్ద ఓ మెత్తని సోఫా. ప్రక్కన డ్రెస్సింగ్ టేబుల్పై ఎన్నెన్నో ఖరీదైన టాయిలెట్ సామాన్లు. కిటికీలకు నీలం రంగు సిల్క్ కర్టెన్లు. ఆ గది చాలా సుందరంగా ఉంది. కోమలి ఆ గదిలోకి ప్రవేశించగానే తలుపులు వాటి మట్టుకు అవే మెల్లగా మూసుకున్నాయి. మోహనరావు గదిలో సోఫా దగ్గర నిల్చుని సిగరెట్లు కాలుస్తున్నాడు. టేబుల్ పైన సగం త్రాగి ఉంచిన బ్రాందీ గ్లాస్ ఉంది. ఏమిటి సార్, మీ భార్య పిల్లలు ఏరి? మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమయ్యారు? మీ నౌకరీ వాళ్ళేరి? వాళ్ళందరూ గొడవ ఇప్పుడెందుకు సార్? ఉత్తరాలన్నారు. ఏవవి? టైప్ మిషన్ ఏది? ఈ గదిలో నేనుండడం భావ్యం కాదు, నేను క్రింద హాల్లోనికి పోతాను అని వెనుక తిరిగింది. వెంటనే మోహనరావు తలుపు దగ్గరికి వచ్చి, ఆగు కోమలి, తొందరపడకు, ఒక్కసారి నా మాట విను. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఏ, మీ భార్యను మీరు ప్రేమించడం లేదా? లేదు, అందుకే నువ్వు నాకు కావాలి. అంటే మీరు మీ భార్యకు విడాకులు ఇస్తారా? నన్ను పెళ్లి చేసుకుంటారా? డోంట్ బి సిల్లీ, నాకు పిల్లలున్నారు, అందుకే అది సంభవం కాదు. మనం ప్రేమికులుగా ఉందాం. అంటే నన్ను మీరు ఉంపుడు కత్తిగా ఉంచుతారా? అంత పాడు మాట అనకు. నిన్ను నేను నా హృదయంపై ఉంచుతాను. నీకు కావలసినంత జీతమిస్తాను. నీకు కావలసిన నగలు చీరలు కొనిస్తాను. నా మాట విను, నా కోరిక తీర్చు అని కోమలి వైపుకు 2 అడుగులు వేశాడు. కోమలి కోపంతో అసహ్యంతో ఊగిపోతోంది. ఆగండి, ముందుకు రావద్దు, ఇది మీ నిజస్వరూపం అనుకుంటాను. అందుకేనా అప్లికేషన్తో పాటు ఫోటోలు కూడా పంపమన్నారు? సిక్కులేదు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని మీ ఇంటికి మోసం చేసి రప్పించి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇలా ఎంతమంది కన్యలను ఇంతకుముందు మోసం చేశారు చెప్పండి. దారి కట్టం తొలగండి, నేను ఇంటికి పోవాలి. ఎలా పోతావో నేను చూస్తాను. నువ్వు అరిచి మొత్తుకున్నా నిన్ను రక్షించే నాథుడెవడూ లేడు ఈ నిర్జన ప్రదేశంలో అని ఒక్క వదుటన వచ్చి కోమలిని గాఢంగా కౌగలించుకున్నాడు. కుప్పమని ప్రాంతీ వాసన కోమలి ముఖాన్ని తాకింది. భయంతో వణికిపోయింది. నన్ను వదులు నీచుడా. నోర్బుయ్,
ఇంకా పేలేవంటే పేక నులిమేస్తాను జాగ్రత్త. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి వీధిపాలు చేస్తాను జాగ్రత్త. నా మాట విని నా కోరిక తీర్చావంటే నిన్ను అందలువెక్కిస్తాను. నీ వెధవ ఉద్యోగం ఎవరికి కావాలి? నీలాంటి కాముకుడి దగ్గర పనిచేసే కన్నా వీధిలో ముష్టెత్తుకోవడం ఇంకా గౌరవంగా ఉంటుంది అని మాట్లాడుతూనే అతడి కబంధ హస్తాల నుండి తప్పించుకుందుకు పెరుగులాడుతోంది. కానీ మోహనరావు బలిష్టి. ఆమెను మెల్లగా మంచం వైపుకి నడిపించేస్తున్నాడు. కౌగిలిని వదిలించకుండానే కోమలికి భయం ఎక్కువైపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. కోమలిని మంచం మీదకు తోశాడు. సత్యం గేటు దగ్గర రిక్షా దిగిలోనికి వచ్చాడు. తోటమాలి సత్యాన్ని చూడలేదు. వాడు మరో మూల పనిచేస్తున్నాడు. సత్యం ఇంటి గుమ్మం చేరవేసి ఉన్న తలుపుని తోసుకుని హాల్లోకి వచ్చాడు. సత్యం బుర్రలో ఎన్నో సందేహాలున్నాయి. ఈ ఇంట్లో కోమలి ఏం చేస్తున్నట్లు? ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో మేడ మీద ఉన్న గది తలుపు తోసుకుని మేడపై ఉన్న బాల్కనీలోకి వచ్చి పడింది కోమలి. వెనువెంటనే గదిలో నుండి మోహనరావు వచ్చి ఆమె రెండు చేతులను వెనక్కి లాగి గుంజి గదిలోకి ఏడ్చబోయాడు. బాధతోనూ విపరీతమైన భయంతోనూ కోమలి వణికిపోతోంది. ఆ క్షణంలో హాల్లో మర్రి చెట్టులా దృఢంగా పొడవుగా ఉన్న బావ సత్యం నుంచుని మేడపైకి చూడటం కోమలి చూసింది. ఆమెకు చాలా ధైర్యం కలిగింది. బావా, రక్షించు అని పెద్దగా కేకపెట్టింది. రాస్కెల్, ఆమెను విడిచిపెట్టు అని పెద్దగా అరిచి మేడ మీదకి నాలుగు అంగల్లో ఆ మెట్లెక్కి వెళ్ళాడు సత్యం. మోహన్రావుని చేరి బలమంతా ఉపయోగించి తన కాలుతో మోహన్రావు పక్కలో జోడుతో తన్నాడు. ఆ దెబ్బకు మోహన్రావు కోమలిని వదిలేసి త్రుళ్ళి పొట్టను చేత్తో పట్టుకుని గోడ దగ్గర పడ్డాడు. కోమలికి ఇంకా భయం పూర్తిగా పోలేదు. తొందరగా హాల్లోకి దిగిపోవాలని జాస్తో పరిగెత్తి మెట్ల దిగబోయింది. కానీ చీర కుచ్చిళ్ళు పాదాలను చిక్కుడి త్రుళ్ళి మెట్ల మీద పడి దొల్లిపోయింది కిందకి. అంతటితో ఆమెకు స్పృహ పోయింది. తల మీద బలమైన గాయమైంది. చేతులు బాగా చిక్కుకుపోయాయి. దేహానికి తెప్పులు తగిలాయి. హాల్లోకి పడిపోయి కారుతున్న రక్తంలో మెల్లగా తడుస్తోంది. మోహన్రావు సత్యం ఈ విపరీత పరిణామానికి నివ్విన్నులయ్యారు. సత్యం కోపేతిరకంతో, రాస్కెల్, ఎంత పని చేశావురా, నిన్ను చంపుతానుండు అని మోహనరావు పైకి ఉరకపోయాడు. మోహనరావు ఈ ఇనుములాంటి వాడిని చూసి భయపడిపోయాడు. ఆగు, ముందు ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్రతికించు. ఇవిగో నా కారు తాళాలు. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చుతే ఆ తాళాలు అని అందుకుని క్రిందకు పరిగెత్తాడు. గ్యారేజీలో ఉన్న కారును తెచ్చి గుమ్మం ముందు పెట్టాడు. హాల్లోకి వచ్చి మోహన్రావు అందించిన గుడ్డతో తల కట్టుకట్టి రెండు చేతులతో పసిపిల్ల నెత్తిరెట్టెత్తాడు. ఇంతకీ మీరెవరని మోహన్రావు ప్రశ్నించాడు. నేను ఆమె మేనమామ కొడుకుని. నువ్వు నా వెంట రావద్దు. నేనెప్పుడు ఆవేశం పట్టలేక నిన్ను చంపేస్తానో నాకే తెలియదు. నీ కారు నేను హాస్పిటల్ ఆవరణలో వదిలేస్తాను. తర్వాత వచ్చి తీసుకుపో. కోమలిని కారు వెనుక సీట్లో పడుకోబెట్టి తొందరగా కారును నడిపి జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాడు. ఆ మరునాటికి కోమలికి తెలివి రాలేదు. తెలివి వచ్చేసరికి మంచం పక్కన దిగులతో కూర్చుని సత్యం బావా గుపించాడు. కోమలి తలకు చేతులకు ఒక కాలుకు కట్లు కట్టబడి ఉన్నాయి. తలలో మిక్కుటమైన నొప్పి కాళ్ళు చేతులు కదిపే స్థితిలో లేదు. తన స్థితికి తనే జాలిపడి బాధ కలిగి వెక్కి వెక్కి ఏడవనారంభించింది. ఆమెలోని వ్యధను ఆ విధంగా తగ్గనివ్వమని కోమలిని కాసేపు ఏడవనిచ్చి 5 నిమిషాల తర్వాత ప్రక్కనున్న త్రువ్వాలతో ఆమె కళ్లను సత్యం ఒత్తాడు. ఏడవకు కోమలి ఏడవకు. నా బ్రతికెందుకు ఇలా అవ్వాలి చెప్పు బావా. నేనేం పాపం చేశానని నా జీవితం ఇలా అడుగడుక్కి విచ్ఛిన్నమవుతోంది చెప్పు బావా. కోమలి, అదంతా పాడుకలగా తీసుకో. ఆ కాలరాత్రి ఆనాటితో ముగిసిందనుకో, ఇక నీ బ్రతుకు బాట వెలుతురుమయ్యమే. నీ జీవితంలో చీకటి మరి ప్రవేశించకుండా చూసే బాధ్యత నీ బంధువుగా నేను తీసుకుంటున్నాను. నీ దగ్గర నుండి నేనే విధమైన ప్రతిఫలమూ ఆశించను. నన్ను విశ్వసించి నువ్వు నిశ్చింతగా పడుకో. ఏ విచారమూ పెట్టుకోకు. గంభీరంగా ఆత్మస్థైర్యంతో అంటున్న భావముఖంలోకి కోమలి మొదటిసారిగా పరీక్షగా చూసింది. సత్యం బావ చాలా మారిపోయాడు అనుకుంది. 6 అడుగుల విగ్రహం, ఆ పడవకు తగ్గ ఒళ్ళు వచ్చి ఆ దృఢమైన శరీరానికి ఓ హుందాతనం వచ్చింది. దారుఢ్యంతో పాటు శరీర ఛాయ మెరుగుపడింది. ఒత్తైన జుత్తు, నిర్మలంగా ఉన్న చూపు చూసేసరికి గ్యారేజీలో పనిచేసే సన్నగా తీగలా ఉండే ఒకప్పుడు ఆవేశంతో మోహపూరితమైన దృక్కులతో తనను కౌగిలించుకున్న బావేనా ఇతడు అన్న సందేహం కోమలికి కలిగింది. కాదు, ఆ సత్యం బావ వేరు, ఇతను వేరు అన్న భావన స్ఫురించింది. సత్యాన్ని చూస్తుంటే అతడి మనోనిబ్బరం తన మనసులోకి చేరిందనిపించింది కోమలికి. బావా, దేవుడిలా నువ్వు వచ్చి నన్ను ఆ సమయంలో రక్షించకపోతే
నేనేమయ్యేదానో తలుచుకుంటేనే గుండెలు విలవిలలాడిపోతున్నాయి. సత్యం మెల్లగా లేచి కోమలి కన్నులను చేతితో మృదువుగా తాకి రెప్పలు మూసి, ఇక నువ్వు మాట్లాడకుండా పడుకో. నువ్వు మామూలు మనిషి అవడానికి చాలా రోజులు పడుతుంది. లేనిపోని బెంగలు భయాలు పెట్టుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, నిద్రపో అని చిన్నపిల్లను మందలించినట్లు మందలించాడు. కోమలి నిశ్చింతగా నిద్రపోయింది. తన వాడొకడు తనను రక్షించడానికి తన చేరువలో ఉన్నాడన్న సంగతి ఆమెకు ఎంతో మనోబలాన్ని శాంతిని కలిగించింది. 2 రోజుల తర్వాత కోమలిని స్పెషల్ వార్డులోకి సత్యం మార్పించాడు. రోజు విడిచి రోజు హాస్పిటల్లో కట్టు తీసి మందు వేసి కొత్త కట్టు కడుతున్నారు. దేవుడు మేలు చేసి ఎముకలేమీ విరగలేదు. తలకి మాత్రం పెద్దగాయమే తగిలింది. చాలా రక్తం పోయింది. ఆమె గ్రూపు రక్తం వేళకు హాస్పిటల్లో దొరక్కపోతే సత్యం రక్తం ఆ గ్రూపుదే అవడం చేత సత్యం తన రక్తాన్నిచ్చి కోమలిని కాపాడుకున్నాడు. కోమలి కాలిమడమలు 2 బాగా వాచిపోయాయి. పాదం క్రింద పెట్టి 2 అడుగులు కన్నా ఎక్కువ నడవలేని స్థితిలో ఉంది. సత్యం విశాఖపట్నంకు తన పార్ట్నర్ మురళికి ఉత్తరం రాశాడు. కాకినాడలో తనకు తెలిసిన ఓ స్నేహితునికి వచ్చిన ప్రమాదం జరిగిందని, అతను హాస్పిటల్లో ఉన్నాడని, అందుచేత కనీసం తను వచ్చేసరికి 15 రోజులైనా పడుతుందని తెలియజేశాడు. తన గురించి ఏమీ ఆందోళన పడొద్దని రాశాడు. సత్యం నిర్విరామంగా శ్రమ విసుగు లేకుండా ఎంతో అభిమానంతో కోమలికి సపర్యలు చేస్తున్నాడు. 2 పూటల పలహారం, కాఫీ, భోజనం, పాలు, పళ్ళు తేవడం చేసేవాడు. కోమలిని మెల్లగా మంచం మీద కూర్చోబెట్టి ఫలహారం, భోజనం చిన్నపిల్లకు తినిపించినట్లు తినిపించేవాడు. ప్రక్కన కూర్చుని మెల్లగా వేడి పాలను త్రాగించేవాడు. పై మీదున్న తువ్వాలతో మెల్లగా కోమలి మూతిని తుడిచేవాడు. చేతిని గిన్నెలో కడిగి తుడిచేవాడు. తల్లిలా ఆ రోగికి సేవ చేసేవాడు. అర్ధరాత్రి కోమలి మూలుగు వినిపించిన వెంటనే లేచి నీళ్లు కావాలంటే నీళ్లు త్రాగించి, ఏదైనా బాధగా ఉంటే నర్సులు పిలుచుకుని వచ్చి మందు ఇప్పించేవాడు. సత్యం చూపిస్తున్న ఈ అనురాగానికి, చేసే సపర్యలకి కోమలి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సత్యం చేష్టలలో ఏమాత్రం మోహం లేదు. అతడి చూపులో ఆమె దైన్యస్థితికి జాలి, కరుణ స్ఫురించేవి. భార్యను భర్త కష్టంలో ఆదుకున్నప్పుడు ఉండే సహజత్వం, మమత, ప్రేమ సత్యం సేవలో గోచరించేవి. అప్పుడప్పుడు చూపులో ఆ చిరునవ్వులో, ఆ ప్రశాంతమైన ముఖంలో కోమలి మీద అతడికి ఉన్న ప్రేమ చిరుగాలిలా తోచేది. ఆ మధురమైన భావనకు కోమలి శరీరమంతా ఆనందంతో పులకించేది. బావా, నువ్వు ఆ ఇంటికి ఆనాడు ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? తను హోటల్లో ఫలహారం చేసి అప్పుడే హోటల్ నుండి బయటకు వచ్చి కోమలి రిక్షాలో ఎటో పోవడం చూశానని, కోమలితో మాట్లాడాలన్న కోరికతో అలా తను మరో రిక్షాలో వెంబడించిందని చెప్పాడు. నువ్వు ఈ ఊరిలో ఉన్నావని నాకు తెలియదు. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. మాకు మీకు అంత ఉత్తర ప్రత్యుత్తరాలేమీ లేవు కదా, అందుకే నిన్న ఈ ఊర్లో రిక్షాలు చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఊర్లో నువ్వేం చేస్తున్నట్టు అన్న ప్రశ్న కలిగింది. నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావు బావా? మామయ్య అత్తయ్య క్షేమమేనా? నాన్న, అమ్మ నా దగ్గరే విశాఖలో ఉన్నారు. నేను మోటార్ పనంతా నేర్చుకున్నాను. శ్రీకాకుళంలో ఆ చిన్న షెడ్లో మెకానిక్గా ఉండిపోవడం ఇష్టం లేక అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఓ ఆటో రిపేర్ షాప్ పెడితే బాగుంటుందని ఊహ కలిగి స్టేట్ బ్యాంక్ వారి దగ్గర స్వయం ఉపాధి కల్పనకు సహాయంగా 10,000 అప్పు తీసుకున్నాను. ఇంతలో విశాఖలో ఉన్న మీ మేనత్త 2 కొడుకు మురళి కలిశాడు. వాడు కామర్స్లో ఇంటర్ చదివి చదువుతో విసుగెత్తి ఏదైనా వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. అన్నట్లు నీకు తెలుసునో లేదో, పాపం రాఘవరావు గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. స్మగ్లింగ్ చేసిన వాచీలు, బ్రాందీ సీసాలను కొని చాటుగా వ్యాపారం చేస్తున్నందుకు, స్మగ్లింగ్ను ప్రోత్సహిస్తున్నందుకు, ఇన్కమ్ ట్యాక్స్ను ఎగవేసినందుకు అతని మీద కేసు పెట్టి ఆ షాపును మోయించి అతడిని జైలుకు పంపారు. ఆ పెద్దవాడు శేఖర్ భార్యాలోలుడు. వాళ్ళ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోడు. మీ మేనత్త చాలా అమాయకురాలు. అందుచేత ఆ కుటుంబ భారమంతా మురళి తన మీద వేసుకున్నాడు. మురళి చాలా బుద్ధిమంతుడు. మేమిద్దరం కలిసి డాబా గార్డెన్స్లో ఓ రిపేర్ షాప్ పెట్టాం. అందులో కార్లను, స్కూటర్లను మరమ్మత్తు చేస్తాం. దానికి అనుబంధంగా వాటికి కావలసిన భాగాలను అమ్మే ఓ దుకాణాన్ని ఆ షాప్ ప్రక్కనే ఈ మధ్య తెరిచాం. 4 పనికుర్రాళ్లను పెట్టాము. మురళి సామాన్లు అమ్మే షాప్ చూసుకుంటాడు, నేను రిపేర్ షాప్ చూసుకుంటున్నాను. మురళికి కూడా ఈ ఆటో పనిలో శిక్షణ ఇస్తున్నాను. 2 మెకానికులు ఉంటే గానీ పని నడవదని. ఇలా 3 నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఈసరికే బ్యాంక్ అప్పు 4,000 చెల్లించేశాను. మురళి కూడా తన వంతు 8,000 పెట్టుబడి పెట్టాడు. కోమలి, ఈ సత్యం అంటే ఏమనుకుంటున్నావు? నేను మునపటిలా ఒకటి క్రింద పనిచేసే చిన్న మెకానిక్ కురాడిని కాదు. ఇప్పుడు నేనే యజమానిని, వ్యాపారస్తుని, ఆటోమొబైల్ ఇంజనీర్ని కూడా అని గర్వంగా చెప్తుంటే కోమలికి సంతోషంతో పాటు నవ్వు వచ్చింది. మళ్ళీ హాయిగా నవ్వగలిగింది. ఎక్కువగా నవ్వకు తల కదులుతుంది.
మళ్ళీ బాధ అని ఏడుస్తావు. ఇంతకీ నవ్వెందుకు వచ్చింది అని మెల్లగా మందలిచ్చాడు సత్యం. ఏమీ లేదు బావా, నేను పెద్ద వ్యాపారస్తుణ్ణి, ఇంజనీర్నని చెప్తుంటే నాకు ఆనందం కలిగి నవ్వాను అంతే. మరేం లేదు బావా, నాకు ఇక్కడ ఎలాగో ఉద్యోగం ఓడింది. నీ షాపులో నాకు ఏదైనా చిన్న ఉద్యోగమైనా సరే ఇవ్వలేవు? సత్యం ఒక నిమిషం ఆలోచించాడు. సరే ఓ పని చేద్దాం, ఆ విడిభాగాలమ్మే షాపుకు సంబంధించిన వ్యవహారాలు నువ్వు చూసుకుంటూ ఉండు, నేను మురళి నీకు సహాయం చేస్తామనుకో. మేము అడిగే భాగాలు సామాన్కు ఆర్డర్లు చేయడం, తెప్పించటం, ఆ ఉత్తరాలు, ఆ అకౌంట్లు అన్నీ నువ్వు చూసుకో. జీతం తర్వాత నిర్ణయిస్తాం. ఏ నీకు ఇష్టమేనా? నాకు అంతకంటా మరేం కావాలి బావా, తప్పకుండా ఉద్యోగం చేస్తా. అలా అయితే ఈ హాస్పిటల్ నుండి విడుదలైన తర్వాత నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు విశాఖపట్నం వస్తా. అదేం కుదరదు, నిన్ను ఈ ఊర్లో వదిలి నేను పోను. నీకు ఆరోగ్యం చేకూరగానే నిన్ను నాతో తీసుకెళ్ళి నీ మామయ్య అత్తయ్యకు నిన్ను అప్ప చెప్తా. వాళ్ళ సంరక్షణలో నువ్వు ఉండటమే మంచిది. ఏమంటావు? చాలా థ్యాంక్స్ బావా. కోమలి హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఆ రోజు కోమలి ప్రేమగా సత్యం చేతిని తీసుకుని, ఆ చేతిని అలా తన చేతిలో పట్టుకుని హృదయం మీద ఉంచుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. సత్యం హృదయంలో ఏదో ఆశ చిగురించింది. కోమలి ముఖంలోకి అనురాగంతో చూస్తూ కూర్చున్నాడు. మారిని రాకను సత్యం గమనించలేదు. ఆమె తను తెచ్చిన యాపిల్ పళ్లను టేబుల్ మీద పెడుతున్నప్పుడు కలిగిన చిన్న చప్పుడికి ఇటు తిరిగి గతుక్కుమని కళలోంచి మేల్కొని తన చేతిని తీసేసుకున్నాడు మెల్లగా. కానీ కోమలికి తెలివి వచ్చి చూసింది. ఎదురుగా బెంగతో నిల్చున్న మారిని. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలయ్యింది. సత్యం లేచి గది బయట ఉన్న వరండాలోకి పోయాడు. మాలిని చూడగానే కోమలికి దుఃఖం మరి ఆగలేదు. మాలిని కళ్ళు ఆసరికే వర్షిస్తున్నాయి. కోమలి, నిన్ను స్థితిలో చూస్తానని అనుకోలేదు, ఏం జరిగిందే? మాలినికి నిజం చెప్పడమా వద్దా అన్న సందేహంలో పడ్డ కోమలి, ఒకవేళ నిజం చెప్తే మాలిని ఆఫీస్ ఆవేశంతో ఆఫీసులో మోహన్ రావు దుశ్చర్య అంతా చెప్పి మోహన్ రావును కూడా దులిపేస్తే, అతడి కోపం తెచ్చుకుని మాలిని ఉద్యోగం ఓడబెరిగితే, మరే ఆధారము లేని మాలిని, మాలిని మీద ఆధారపడ్డ తల్లి తమ్ముడు చెల్లి ఏమైపోతారు అన్న భయం కోమలికి కలిగింది. అందుకే మాలిని శ్రేయస్ దృష్ట్యా నిజం చెప్పకపోవడమే మంచిదనుకుంది. ఏమీ లేదే, ఆదివారం నాడు విశాఖపట్నం నుండి నా మేనబావ సత్యం వచ్చాడు. మధ్యాహ్నం నేను మా బావ మెయిన్ రోడ్లో వస్తుంటే త్రాగబోతు వెదవా ఓ డ్రైవర్ వచ్చి కారును నాకు గుర్తించేశాడు. ఆ యాక్సిడెంట్ వల్ల ఈ హాస్పిటల్లో వచ్చి పడ్డాను. ఎంత పని జరిగిపోయిందే, ఊహించుకుంటేనే నా గుండెలు అదిరిపోతున్నాయి. మాలిని, నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? నేను మీ ఇంటికి సోమవారం నాడు వెళ్ళాను. నువ్వెంతకీ ఆఫీస్కు పోవడానికి రాకపోతే, నువ్వు ఆదివారం నుండి ఇంట్లో లేవని ప్రక్కవాట లలితమ్మ చెప్పింది. ఆఫీస్కి వెళ్ళాను, ఆ రోజంతా నువ్వు రాలేదు. హెడ్క్లర్క్ జగన్నాథం గారిని అడిగితే తనకేమీ తెలియదని, తన వద్దకు సెలవు చీటీ ఏమీ రాలేదని చెప్పారు. నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి పోవని, ఏ ప్రమాదం జరిగిందోనని భయపడుతున్నానని చెప్పాను. జగన్నాథం గారు మేనేజర్ గారిని అడిగి వస్తానని అతని వద్దకు వెళ్ళారు. మేనేజర్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఆదివారం నీ బావ ద్వారా నీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశావని, అందుకే ఇక మీదట నువ్వు మరి ఆఫీస్కి రావని చెప్పాడు. ఆ జవాబుతో ఆఫీసులో అందరూ బహుశా నీకు పెళ్ళని, అందుకే హఠాత్తుగా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయావని అనుకున్నారు. అలా అనుకోవడం ఒకంతకు మంచిదే, కానీ నేను మాత్రం తృప్తి చెందలేకపోయాను. ఏమేమో ఊహించుకున్నాను. నిన్న ఎవరో మాట మీద ఎవరో యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే నాకు ఆలోచన తట్టి హాస్పిటల్లోని యాక్సిడెంట్ల వాటికి ఫోన్ చేశాను. కోమలి అనే అమ్మాయి ఆదివారం కానీ సోమవారం కానీ హాస్పిటల్లో చేరిందని అడిగాను. వాళ్ళు నీ సంగతి చెప్పి ఈ స్పెషల్ రూమ్లో ఉన్నామని చెప్పారు. వెంటనే అర్ధరోజుకి సెలవు పెట్టి ఇలా వచ్చాను. నా మనసులో ఏదో భయం ఉండబట్టి ఈ విషయం ఆఫీసులో ఎవరికి నేను చెప్పలేదు. మంచి పని చేశావు, నాదో ప్రార్థన. దయచేసి నా సంగతి ఏమీ వాళ్ళకి చెప్పకు. వాళ్ళందరూ ఈ హాస్పిటల్ చుట్టూ చేరి నాకు సానుభూతి తెలపడం నేను భరించలేను. అందుకే నేను విశాఖపట్నంకు నా మేనబావతో వెళ్ళిపోయానని, అక్కడ నా పెళ్ళి అతడితో త్వరలోనే జరగబోతుందని చెప్పు. ఏమిటో ఈ సంగతి? అతడే నన్ను మేనబావ, లక్కీ గర్ల్వే. అతన్ని చూడగానే నేను సినిమా హీరో అనుకున్నాను. పోవే, నీ మాటలన్నీ అలాగే ఉంటాయి. ఏమమ్మాయి, నీకు నచ్చకపోతే చెప్పేసే, నేను ఆ హీరోని తీసుకుని పోయి పెళ్లి చేసేసుకుంటాను. ఇది మరీ బాగుంది, నా హీరో నీకివ్వనే భామ. వెరీ గుడ్. అయితే ప్రేమ చాలా దూరం పోయిందన్నమాట. ఏ దూరం లేదు కానీ గట్టిగా మాట్లాడుకో, మా బావ విన్నాడంటే సిక్కుచేటు. పోనీ ఒక మాట చెప్పేసే, పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఈ కట్లతోనా? చేతులు లేవు నారాయణ, కాళ్ళు లేవు నారాయణ అన్నట్టుంది నా స్థితి. చాలాసేపు స్నేహితులిద్దరూ మాట్లాడుకున్నారు. రోజు సాయంత్రం వస్తానని మాటిచ్చి మారిని వెళ్ళిపోయింది. మారిని వెళ్తున్నప్పుడు, వెళ్ళొస్తాను సత్యం బావు గారు, కాస్త దయ ఉంచండి అని సత్యాన్ని కాస్త బెదరగొట్టి మరిపోయింది. పెంకి పిల్ల అనుకున్నాడు సత్యం. మరో 5 రోజులు గడిచేసరికి కోమలి కట్లు విప్పేసి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. నుదుటి మీదున్న గాయంపై మాత్రం చిన్న ప్లాస్టర్ గుడ్డ ఇంకా మిగిలింది. కోమలి ఇంటికి ఆమెను సత్యం టాక్సీలో తీసుకువచ్చాడు. ఇంకా కోమలి బాగా నడవలేకపోతోంది. రోజు పాదాలకి మెడిక్రీమ్ డాక్టర్ చెప్పినట్టు రుద్ది ఫోమెంటేషన్ చేసేవాడు సత్యం.
కోమలి వంట చేస్తున్నప్పుడు ఆమెను అక్కడి నుంచి కదలనివ్వకుండా అన్నీ అందించేవాడు. తనే రాత్రి పాలు వెచ్చచేసి పడుకునే ముందు త్రాగడానికి ఇచ్చేవాడు. కోమలి ఉన్న ఒక్క మంచం మీద పడుకుంటే ముందున్న వరండాలో నేలపై చాప వేసుకుని పడుకునేవాడు. సత్యం సంస్కారానికి, వ్యక్తిత్వానికి, పెద్ద మనిషి తరహాకి అన్నింటికీ మెచ్చి అతడు చూపే ఆదరణ, అనురాగానికి కోమలి ఎంతో సంతోషించి సత్యానికి తన హృదయంలో స్థానం ఇచ్చింది. మానసికంగా తనని తాను అర్పించుకుంది. మరే అరమరికలు లేకుండా ఇప్పుడు కోమలి ప్రపంచమంతా సత్యమే. అటువంటి మంచి మనిషి సత్యంకు భార్య కలిగితే, భార్య కాగలిగితే అదే తన జీవిత సాఫల్యం అనుకుంది. వారం రోజుల తర్వాత నుదుటి మీద ఉండే గాయం పూర్తిగా మాయమైపోయి నయమైపోయి ప్లాస్టర్ రాలిపోయింది. కోమలి వల్ల మామూలు మనిషి కాగలిగింది. మరే బాధ లేకుండా సహజంగా నడవగలుగుతోంది. ఆనాడు తలంటు స్నానం చేసి చక్కని సిల్క్ చీర కట్టుకుని పెరట్లో పూసిన పూలను తోసిట్లో తీసుకుని వచ్చి సత్యం ముందర నిల్చుంది. సత్యం దేవతా స్త్రీలా ఉన్న సౌందర్యమూర్తిని చూస్తూ ఉండిపోయాడు. నన్ను ఆశీర్వదించు బావా అని వంగి సత్యం ఆశ్చర్యపోతుండగా తను తెచ్చిన పూలను బావ పాదాల మీద పోసింది. అతడి పాదాలను తాకి నమస్కరించింది. బావా, నీ పాదాల చెత్త నాకింత చోటియ్యి. నేను జీవితంలో చాలా అలసిపోయాను. నీ చెంత నన్ను విశ్రమించనియ్యవు అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. సత్యం హృదయం మధురానుభూతితో నిండింది. మెల్లగా కోమలిని లేవనెత్తి తన గుండెలకి హత్తుకున్నాడు. కోమలి, నీ స్థానం ఇక్కడ, పాదాల వద్ద కాదు. కోమలికి ఎన్నడూ కలగని ప్రశాంతత ఆ విశాల వక్షంపై లభించింది. కోమలి, రేపే మనింటికి విశాఖపట్నం పోదామా? నీ ఇష్టం బావా. అప్పుడే వచ్చిన మారిని కౌగిలిలో ఒకటిగా ఉన్న ఆ చక్కటి జంటను చూసి ఆనందంతో కళ్ళు చెమ్మచ్చగా మెల్లగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. సమాప్తం. వై వరలక్ష్మీదేవి గారు అంకితంలో ఏం రాసుకున్నారంటే, సకల జీవులకు వెలుగునిచ్చి జీవితాన్ని ఓ గమ్యానికి చేర్చే ఆ మహాతల్లి, కాళహస్తిలో వెలిసిన జ్ఞాన ప్రసూన అంబకు భక్తితో సమర్పించే నా ఈ చిన్న పుష్పం, విధేయతతో వై వరలక్ష్మీదేవి. చాలా మంచి ఫ్యామిలీ స్టోరీ కదండి. చాలా 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 బాగుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ. ఇంకొక మంచి నావల్తో మళ్ళీ కలుసుకుంటాను. మీ లైక్స్తో ప్లీజ్.